తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీ రామారావు గారా నాదెల భాస్కర్ రావు గారా? రామారావు గారు ఊటీలో షూటింగ్లో ఉన్న సమయంలో పార్టీ పెట్టాలని నిర్ణయించి ఆయన వచ్చారు హైదరాబాద్. మరి ఊటీ నుంచి వచ్చిన రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాదెల భాస్కర్ గారు వెళ్ళారు ఎందుమంట యథార్థం? నాదెల్ల భాస్కర్ రావు గారు నేను పెట్టిన పార్టీకి ఆయన అధ్యక్షుడయ్యారు. ఎలా డ్రామా ఆడేవాడు అంటే పక్కన అందరినీ గెలటం, ఆ విధంగా ఒక రామారావు గారిని డీఫేమ్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. సరే ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వేస్ట్. మనం నివాసం ఉన్న ఒక పని మనిషికి కూడా ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారి జీవితంలో మొత్తం తీసుకుంటే నాదెల్ల భాస్కర్ రావు గారు విలనా సెకండ్ హీరోనా ఏ విధంగా చూడొచ్చంటారు? రామారావు గారు పడగొట్టి పదవిలోకి రావాలి, ఆయన గ్లామర్ను ఆడుకొని పైకి రావాలని కోరుకొని రెచ్చగొట్టి ఉన్న నెల రోజుల్లోనే ఫైల్స్ అన్నిటినీ ఓవైసీ దగ్గర నుంచి పెట్టుకొని అందరికీ ఫైల్స్ అన్నీ పెట్టేసి హోల్సేల్గా అమ్మకం మొదలు పెట్టేశాడు నెల రోజుల్లోనే. ఇంక ఎవరు చెబుతారు ఆయన గురించి? అయితే ఓవరాల్ మీద చంద్రబాబు గారు చేసిందంటే ప్రతిపక్షం ఉన్న చోట కూడా డెవలప్ చేసి లైన్లోకి పెట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. పులిమెందుకు నీరు ఎలా వెళ్ళింది? దాంట్లో రాజకీయ రాజశేఖర్ రెడ్డి యొక్క కృషి ఏం లేదంటారా? ఉంటుంది, ఆయన కూడా కొంత చేశాడు, నేను కాదంటున్నా. కొంత కాదు, చేసింది ఆయన కదా. చేసింది ఆయన అయితే ఎందుకు పూర్తి కాలే? డబ్బులు అయిపోయినాయి. పూర్తి కాలేదు, లాస్ట్ చివరి దశలో ఒక 20% పనులు 15% పనులు పెండింగ్ ఉంటే దాని నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి చేశారు. 20% అంద్రీ నివా పనులు ఎవరు స్టార్ట్ చేశారు? అలాంటి ఎన్టీఆర్ గారిని కాదని వైశ్రావటల సంఘటనలో మీరు కూడా ఉన్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే మేమంతా ఉన్నాం, రామారావు గారి ఇంట్లో ఉన్నాం. అప్పటికి మేము 38 మంది ఉన్నాం, రామారావు గారితో ఉన్నాం. కొంతమంది వెంకటేశ్వరరావు తీసుకెళ్ళాడు, అప్పుడు ఇంకా 76 పైన ఉన్నాం. నేను అందరినీ గెలిపిస్తే వీళ్ళందరూ నాకు ఇలా చేస్తారని నేను కొంచెం ఆవేశంగా నేను వెళ్తాను హోటల్కి వెళ్ళి నేను వాళ్ళతోటే మాట్లాడతానని ఆయన బయలుదేరి వ్యాన్ బిలమ్మన్నాడు. వ్యాన్ బిలమ్మనేటప్పటికి లక్ష్మీపార్త గారు బయలుదేరారు. మేము వద్దన్నాం, లక్ష్మి మీరు వద్దమ్మా ఆయన వెళ్తారంటే కాదు కాదని ఈమె వ్యాన్ ఎక్కేసి ఈమె లేచి ఏలు చూపిస్తూ మాట్లాడేటప్పుడు బ్యాంక్ సీజ్ చేశారు ఆయన అకౌంట్ సీజ్ చేయించారు. చంద్రబాబు గారు బ్యాంకులు సీజ్ చేయించారు, అకౌంట్ సీజ్ చేయించారు. ఆ రోజున కొంచెం ఆయనకి మనసులో బాగా పెరిగింది. నేను కూడా ఉన్నా ఆ రోజున ముఖ్యమంత్రికి వస్తే మైక్ కూడా వెయ్యలేను మాట్లాడటాను. అది బాధే, ఇవాళ కూడా తప్పే అంటాను నేను ఆయనకి. నేను చెప్పేది ఏంటంటే అంటే కూడా మైక్ ఇవాళ రామకృష్ణుడు గారు స్పీకర్గా ఇవాళ మేము మైక్ లేమని గొడవ చేసినా మైక్ లేదా ఉపయోగించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారంటారా లేదంటారా? ఆయన ఆ రోజున కొంచెం మనోవేదంతో మరణించాడు. ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు రావడం ఒక వరమా శాపమా? పిల్లలు ఎవరు దారిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఆయన గురించి పట్టించుకునే దశలో ఎవరు లేరు. ఆయన కూడా ఒక పూట అన్నం పెట్టలేదు, హోటళ్ళలో క్యారీర్ తెచ్చుకొని తినేవారు ఎన్టీ రామారావు గారు అనేవారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు వరమే. ఆయనకి ఆయన మరణించినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆయన పక్కనే ఉన్నారు. అక్కడే ఉన్నాము ఆ రోజున, సాయంత్రం వరకు అక్కడే ఉన్నాను నేను. సాయంత్రం ఆయన బాధపడుతున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఎన్టీ రామారావు మంత్రిగా చేసిన మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎందుకు మళ్ళా మంత్రి పదవులకు కానీ మీరు పోలేదు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వెంట నడవకపోవడమా లేకపోతే ఇతర కారణాలు? బహుశా అది కూడా కారణం అయి ఉండొచ్చు. నేను రామారావు గారితో ఉన్నానని భావన కావచ్చు. నన్ను బయటకు వెళ్లకుండా లోపల ఉంచుకుంటున్నారు. ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి గారి మీద ఒక చిన్న మరక కూడా లేకుండా ఉండేది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాతే మరకలు అంటించుకుంటున్నారు. ఏముందో చెప్పమనండి. ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ కింద అయితే దాదాపు 4 ఇసుక రీచుల్లో మీ కబందాస్తాలు చిక్కుకుపోయాయి. వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇవాళ దాంట్లో అందరూ రేవులు, ఎందుకంటే గతం నుంచి నడుపుతున్నారు, నేను నడిపింది కాదు కదా. మరి వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్న వారే అవి చేస్తుంటే ఇక అధికార పక్షంలో ఉన్న మీ పోటీ వారు ఎంత చేస్తారు? మహిళా మాజీ కార్పొరేటరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు, ఆవిడకి మొత్తం కట్టబెట్టేశారు సామ్రాజ్యాన్ని.
పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే చిరంజీవి గారి ఎఫెక్ట్ తర్వాత ఆ కమ్యూనిటీలో భయం పట్టుకుంది. చిరంజీవి గారి ఎఫెక్ట్ తర్వాత భయం పట్టుకుంది. స్టాండర్డ్ లేదేమో, ఏమైద్ది అనేది ఒక భయం ఉంది వాళ్ళలో. ఆయనని అంతమొందించడానికి లోకేష్ బాబు గారు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. సెక్రటరీ సాక్షిగా పెద్ద కుట్ర జరుగుతోంది, రెక్కీ నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారు. ఎవరండి ఇది? ఈయన రాయలసీమ ఫ్రాక్షన్ రాజకీయాలు. ఈయన రాజశేఖర రెడ్డి, లోకేష్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పట్టాల రవిని వీళ్ళందరినీ హత్య చేయించిన రాజకీయాలు చేయడానికి 34 పట్టణం పెట్టుకున్న చరిత్ర వాళ్ళది. అవన్నీ ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ మీద ఏం జరగదు. ఇవాళ ఇదేంది కోడికెత్తి రాజకీయం? మరి వారు వారు తీసుకుంటే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు? సిబిఐ ఎంక్వైరీ అది. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్, వాడు నిజంగానే హత్య చేయకపోతే నువ్వు అక్కడ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ పాయిజనస్, అక్కడ ఆ పరిస్థితుల్లో వైజాగ్లో హాస్పిటల్కి వెళ్ళినా రాష్ట్రంలో ఆంధ్రాలో అల్లర్లు జరుగుతాయి, తన అభిమానులంతా కూడా రెచ్చిపోతారు, మారణ హోమం జరుగుతుంది. అందుకే అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయి తెలంగాణలో నేను చేసుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేరు అని రాజమండ్రిలో చాలామంది అంటున్నారు, వారికి మీరు ఇచ్చే సమాధానం? మీకు అనేవాళ్ళు ఎవరో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనాలి. నేను ధంకా బజాయించి వాళ్ళు చెప్తున్నా, మరో 6వ సారి అసెంబ్లీలో ఉంటా, సారా ఇవ్వను, బ్రాంది ఇవ్వను. మొన్న ఎలక్షన్ దాకా నేను ఎప్పుడు ఓటు కూడా డబ్బు ఇవ్వలేదు సార్. మొన్న ఇచ్చారా? ఎందుకు మళ్ళీ చెప్పేస్తారు? ఎంత ఇచ్చారా? లేదండి, అబ్బాయి ఆ స్థాయి నాకు ఎక్కడ నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్. ఆ స్థాయిలో 500 ఇచ్చాను. నేను లేదు, అసలు అది కూడా లేదు. ఈరోజు మన ముందు ఉన్నారు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అంటే అందరికీ నాటి తరం నుంచి నేటి తరం వరకు అందరికీ గుర్తొచ్చేది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అంటే పార్టీ జెండా డిజైన్ అనే అంశంతో పాటు పార్టీ ఏర్పాటు, పార్టీ నిర్మాణము ప్రతి అంశంలో కూడా ఆయన పాత్ర ఉందనే చెప్పాలి. అంటే నాడు ఎన్టీ రామారావు గారితో ఎంతో సఖ్యతగా ఉండి ఎన్టీ రామారావు హయాంలో మంత్రిగా కూడా పనిచేసి ఈరోజు వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య గారి చౌదరితో ఈరోజు ఆయన రాజకీయ జీవితంపై మనము ఇంట్రూ చేయబోతున్నాము. ఆయన రాజకీయంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఎలాంటివి? అంటే ఎన్టీఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆయన మంత్రి పదవి కూడా చేపట్టిన ఆయన ఇప్పుడు ఎందుకు మంత్రిగా కాలేకపోయారు? అంటే ఆ వైభవం ఈరోజు ఏమైంది? ఎన్టీఆర్ గారు అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నంలో కూడా ఆయన ఎవరికి సూచిస్తే, ఎవరికి లెటర్ ఇస్తే వారికి టికెట్ అంటే బీఫామ్ ఇచ్చే అవకాశం ఆ రోజుల్లో ఉండదు. మరి ఈరోజు ఆ వైభవం ఏమైంది అని పూర్తి వివరాలు బుచ్చయ్య చౌదరి గారితో మనం తెలుసుకుంటాం. నమస్కారం సార్. నమస్కారం అండి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గోరంట్ల అనేది ఏం సార్? అది ఇంటి పేరు? ఇంటి పేరు అండి. ఎట్లా ఎందుకు వచ్చింది గోరంట్ల అనేది? మా ఇంటి పేరు ఆయర్. నేను ఐఎమ్ నాట్ బోర్న్ హియర్. ఓకే. ఐఎమ్ బిలాంగ్ టు నర్సాయపాలెం నియర్ బాపట్ల గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే. తర్వాత ఎడ్యుకేషన్కి నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఇంటర్లో ఇక్కడ వీరేశలింగం పంతులు గారి విద్యా సంస్థల్లో చదువుతూ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇక్కడ, మ్యారేజ్ అవ్వటం, ఇక్కడే వ్యాపారాల్లో ఉండి ఇక్కడే సెటిల్ అయిపోవటం. ఆ తర్వాత అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలు, నేను పూర్వం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీ. మా బాబాయ్ గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఆయన అరెస్ట్ చేసి రాయవేలూరు జైల్లో పెట్టి 1 ఇయర్ చేశారు. అదే మా మదరు, మా మామగారు అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు. మాకు సుందరయ్య గారు, నాగిరెడ్డి గారితో సంబంధాలు ఉండేవి. నాగిరెడ్డి గారితో, వాళ్ళందరితోటి ఒక కొల్లా వెంకయ్య గారు మా తాతయ్య గారు అవుతారు. ఆ విధంగా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ గుంటూరు జిల్లా గోరంట్ల మీది నర్సాయపాలెం. నర్సాయపాలెం గోరంట్ల. గోరంట్ల అట్లా వచ్చిందనమాట. అంటే ఒక్కసారి తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? మా నాన్నగారి పేరు వీరయ్య చౌదరి, స్టిల్ ఈజేలేవ్. ఈయన 105 ఇక్కడే ఉన్నారు. సూపర్ సార్. 105 ఇప్పుడే ఇక్కడే ఉన్నారు ఆయన. మా అమ్మగారు బాగున్నారు. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం నాలుతో వస్తుంది అని ఎక్కువ నడవలేకపోతున్నారు. మా మదర్ చనిపోయారండి. ఆమె 94లో చనిపోయారు. 94లో చనిపోయారు. నా భార్య ఇక్కడే ఆల్రెడీ కమ్యూనిస్ట్ పార్టీ మూమెంట్లో ఉన్న ఫ్యామిలీ. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కోసం త్యాగాలు చేసి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు. కలప వ్యాపారం ఉండేది ఆయనకి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆయన చనిపోయారు, మా అత్తగారు చనిపోయారు. నా వైఫ్, నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు ఎంఎస్ కంప్యూటర్ చేశారు. వాళ్ళిద్దరు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ బిడ్డలు వాళ్ళ అమ్మగారి పేరు సార్?
మా అమ్మగారి పేరు అనసూయమ్మ. అనసూయమ్మ. నా భార్య పేరు ఝాన్సీ లక్ష్మి. ఎంతమంది సంతానం సార్ మీరు వారికి? నాకు ఇద్దరు అండి. మీకు కాదు సార్, మీ తల్లిదండ్రులకు? మీరు? మా నాన్న, మేము ముగ్గురు అన్నల తమ్ముడు అండి. ముగ్గురు అన్నల తమ్ములు. మాకు రెండో తమ్ముడు రీసెంట్గా 5 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. మా మూడో తమ్ముడు అసలు రాజకీయ పార్టీలో తెలుగుదేశంలో స్టార్ట్ చేసిన వాడు మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్. అతనే అసలు ఈ జిల్లాలో అందరినీ సమైక్యం చేసి ఎవరెవరు అభ్యర్థులుగా రావాలని నిర్ణయించింది కూడా ఆ రోజుల్లో మా తమ్ముడే. ఫస్ట్ ఆయనే. ఎన్టీఆర్ ఫ్యాన్గా, అభిమానిగా రామారావు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగ్ దాకా వన్ ఆఫ్ ద లీడర్, ఈజ్ ద లీడర్. ఆ తర్వాత నా కోసం వాడు తగ్గాడు. నా ఎన్నికలన్నింటిలో కూడా వాడు పాత్ర ప్రముఖంగా ఉండేది. సరే, ఇక నేను నాకు అవకాశం వచ్చింది. ఆ విధంగా నేను కన్వీనర్గా పనిచేసి ఈ జిల్లాలో రావటం. నాకు వ్యాపారాలు ఉండేవి, నాకు మద్యం వ్యాపారం కూడా ఉండేది, వైన్ షాప్ ఉండేది, వైన్ షాపులు అవన్నీ ఉండేవి. హై ట్యాక్స్, ఎక్కువ ట్యాక్స్ పే చేసేవాడిని. 10 లక్షలు ఆ రోజుల్లోనే 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వ్యాపారాలు చేశాను నేను. అలాగే కొన్ని చేపల చెరువులు. మాకు కూడా కొంచెం భూస్వామి కుటుంబం నుంచి వచ్చాం. ఆ రోజుల్లో పెద్ద ఫ్యామిలీ నుంచి రావడంలో 60 ఎకరాల మాగాణి కూడా ఉండేది మా కుటుంబానికి. ఆ విధంగా కొంచెం వెల్ టు డు ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా కమ్యూనిస్ట్ భావాలతో రావడంలో అన్ని వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళటం, ముఖ్యంగా డౌన్ ట్రేడ్ అని మీద కాన్సెప్ట్, ఎవరైతే బాధితులు ఉన్నారో. అందువల్లనే రామారావు గారికి సన్నిహితంగా ఈ బలహీన వర్గాలను హక్కు చేర్చుకునే విషయంలో నా పాత్ర కూడా ప్రముఖమైంది. వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో కానీ ఆయా వర్గాలని వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వానికి దృష్టి తీసుకువెళ్ళి కొన్ని నిర్ణయాలు చేయడంలో ప్రభుత్వం నా పాత్ర చాలా ఉండేది. విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? విద్యాభ్యాసం బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో హై స్కూల్ దాకా చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇక్కడ వీరేశం గారి విద్యా సంస్థలు. ఆర్ట్స్, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో బీఎస్సీ చేశాను. ఇక్కడ బీఎస్సీ ఇంటర్లే గ్రూప్ సార్? ఇంటర్ ఇక్కడ అప్పుడు 12th క్లాస్ అంటాం. అది వీరేశలింగ పంతుల గారి విద్యా సంస్థలో. బీఎస్సీ మ్యాథ్స్ ఆ సైన్సెస్ సార్? బీఎస్సీ సిబిజెడ్. సిబిజెడ్. అది మనకు ఉపయోగపడలేదు వచ్చాం కానీ వ్యాపారాలు కానీ దీని కానీ ఉపయోగపడే. మళ్ళా పూర్తి చేశారా? పూర్తి చేశారు అండి. ఎంఎస్సీ ఏమైనా చేశారా? చేయలేదండి, చేయలేదు. అంతతోటే బిజినెస్లోకి పెళ్లి వివాహం అవటం, బిజినెస్లో బిజినెస్. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్? లవ్ మ్యారేజ్ అండి. నా క్లాస్మేట్ నేను, నా వైఫ్. లవ్ మ్యారేజ్ విత్ అరేంజ్ లాగా చేసి. నాకు ఒక మాస్టర్ గారు ఉండేవారు, ఒక బ్రాహ్మణ్. లేరండి, ఆయన రామారావు గారని, కొంపల్లి శ్రీ రామారావు గారని. ఆయన టీచర్గా నన్ను బాగా అభిమానించేవాడు. ఆయన నాకు టీచర్ కాకపోయినా అభిమానించి ఒక స్నేహితుడిగా ఒక నన్ను గైడ్ చేసిన మనిషి. నా వివాహంలో ఆయనదే ప్రధాన పాత్ర. నేను ఈ ఊర్లో సెటిల్ అవ్వడానికి కూడా ఆయనే కారణం. ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు సార్? ఇంట్లో ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నారు, ఇంట్లో ఒప్పుకున్నారు. ఎందుకంటే పెద్ద క్యాస్ట్ బ్యారికేడ్స్ లేవు, కట్నాలు గిట్టలు. నేనైతే కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చే కట్నాల గురించి ఆలోచన, కట్నాలు ఆస్తిపాస్తుల గురించి ఆలోచించేవాళ్ళు, అది లేదు నాకు. ఆ సమస్య లేదు కనుక ఇబ్బంది ఏం పెట్టలే. ఓకే, అంటే ఇంకా అప్పట్లో డిగ్రీ అయిపోతేనే మ్యారేజ్ చేసి? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయితేనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ ఎప్పుడు జిగురించింది? అప్పుడు ఫస్ట్ ఇయర్లోనా సెకండ్ ఇయర్లోనా ప్రేమ? ఇంటర్లో నుంచి. ఇంటర్లో నుంచే ప్రేమించారు? ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి. కాలేజీ పోమంటే అలా అలాగా డిగ్రీకి వచ్చాక 2-3 ఏళ్ళు అనుకున్న తర్వాత వివాహం జరిగింది. ఇక చూసుకోవడమేనా సినిమాలు కాదు పోతాంటారా ఎక్కడికైనా? సినిమా తక్కువే. వివాహం అయిన తర్వాతే. అంతకుముందు సార్ ప్రేమికులుగా ఉన్నప్పుడు బాగా తిరిగేవారా ఏమన్నా? అంత ఎక్కువ లేదండి. లేదు, ఫ్యామిలీ అరేంజ్ అయ్యింది. మా వదిన గారికి మ్యారేజ్ అవ్వటం కోసం కొంచెం లేట్ అయింది. అందువల్ల నేను ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంది. నన్ను ఎక్కువగా బయటకు కూడా వెళ్ళేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి వాళ్ళతో కలిపి కొద్దిగా సినిమాలకి ఎప్పుడన్నా 1-2 సినిమాలకి వెళ్ళేవాళ్ళం. కానీ ఎక్కువ బంధుత్వంలాగానే ఉండేవాళ్ళం ఇంట్లో. బాగా అప్పుడు బాగా 6 ప్యాక్ లాగా బాగా బలంగా ఉండేవారా? చిన్న పర్సన్ ఇప్పుడులాగానే ఉన్నాం. అప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. అప్పుడు కూడా యాక్టివ్నెస్ చూసి ఆవిడ ఇష్టపడ్డారు. కాలేజ్ డేస్లో కానీ హై స్కూల్ డేస్లో కానీ యాక్టివ్. నాకు ఒక సర్కిల్ ఉండేది బాపట్ల హై స్కూల్ దగ్గర. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ గిట్ పెద్ద సర్కిల్ ఉండేది. మా ఫాదర్ కూడా నాకు లగ్జరీస్గా ట్రీట్ చేసేవాడు ఆయన. ఆ రోజుల్లో బాగా ఖర్చు పెట్టేవాడిని. ఎప్పుడైతే ఖర్చు పెడతామో సర్కిల్కి ఏముంటుంది మీకు తెలియదు, ఏముంది సర్కిల్ ఏర్పడుతుంది కదా. ఆ విధంగానే చేసాం. మొదటి నుంచి చెప్పా కదా కమ్యూనిస్ట్ భావజాలతో ఉంటే కొంచెం స్పెండ్ చేయటంలో కానీ 10 మందికి సహాయం చేయటంలో ఉన్నాం. అదే నాకు ప్రాతిపదికైంది రాజకీయాల్లో. మీ మిస్సెస్ పేరు ఏం పేరు సార్? ఝాన్సీ లక్ష్మి. ఓ సూపర్. మేము ఇద్దరం ఉండేది, మా ఫాదరు, మేము ఇద్దరం. వీరవనిత.
అందుకే విరోచితంగా ఫ్యామిలీ లేడీ, ఆమె మా క్లాస్మేట్, ఆమె గ్రాడ్యుయేషనే కానీ బయటకు ఎక్కువ రాదు పాలిటిక్స్లో కానీ. ఒకటి, ఐఎమ్ హ్యాపీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కారు. మా తమ్ముడు కూడా తగ్గిపోయాడు, ఆయన ఇద్దరికి పాలిటిక్స్లో ఉన్నా కూడా నేను ఎప్పుడైతే ముందుకు వచ్చానో ఎవరు దేంట్లో ఇన్వాల్వ్ కారు. ఇక కాంట్రాక్ట్ అనో లేకపోతే మరొకటనో దేంట్లో ఇన్వాల్వ్ కారు. ఆఖరికి మా తమ్ముడు ఫౌండర్ అయినా ఆయనకి కనీసం దేవస్థానం కమిటీ కూడా ఏమేమి వేయలేదు ఏనాడు కూడా. ఇవాళ మా వారసులు లేరు, మా వారసులు ఎవరు నా తరఫున పనిచేసేవాళ్ళు లేరు, నేను ఒక్కడిగానే పనిచేశాను. పెద్ద కులబలం లేదు, స్థానబలం లేదు, ధనబలం లేదు, అయినా 5 సార్లు గెలగలిగాను. అది ప్రజల అభిమానం. ఇప్పటికీ కూడా ఈ జిల్లాల్లో చిన్నాన్నగానే పిలుస్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అని చాలా అభిమానిస్తారు. ప్రతిపక్షం కూడా విమర్శలకంటే కూడా ఇక వేగ్గా చెప్తే చెప్పలేము కానీ 90% వాళ్ళు నన్ను ఒక స్నేహితుడిగానే భావిస్తారు. ఇతర రాజకీయ పక్షాలు కూడా కారణాలు ఏదైనా కావచ్చు, మన విధానాలు కావచ్చు, మన ఒకసారి నేను హార్ష్గా ఉండొచ్చు, పార్టీ తరఫున హార్ష్గా మాట్లాడినా నిజాయితీ మీద వాళ్ళు నన్ను కాంట్రవర్షన్ రావడానికి ఇష్టపడరు. చదువుకునేటప్పుడు ఏమన్నా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐలో ఏమైనా పనిచేశారు సార్? అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా ఉండేవాళ్ళం అండి. కమ్యూనిస్ట్ పార్టీ పనిచేశారు, నేను ఇక్కడే ఉండేవాళ్ళం, సానుభూతిపడ్డగానే ఉండేవాళ్ళం, వాళ్ళకి సహాయం చేయటం. ఇప్పుడు నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా వస్తే సహాయం చేసేవాళ్ళం. కొల్లా వెంకయ్య గారు, మాదాల నారాయణ స్వామి గారు, మానవ రామారావు గారు, వీళ్ళంతా కమ్యూనిస్ట్ నాయకులు వచ్చేవాళ్ళు. నేను సంపాదించిందంటే కొంత వాళ్ళకు కూడా అప్పట్లో ఉద్యమం ఉండేది కదా. 70ల్లో ఏదైతే నక్సలైట్ మూమెంట్ అదంతా పెరగటం, కొంచెం సానుభూతి పరులుగా ఉండేవాళ్ళం, ఏదో యంగ్ బ్లడ్ లాగా ఆ రోజుల్లో 69. కమ్యూనిస్ట్ భావజాలంతో నిండిపోయిన మీ కుటుంబం అంతా కమ్యూనిస్ట్ భావజాలంతో నిండిపోయింది, మీరు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవారు. మరి అలా కమ్యూనిస్ట్ భావజాలంతోనే పెరిగిన మీరు తెలుగుదేశానికి ఎందుకు వెళ్ళారు? నందమూరి తారక రామారావు గారు సినిమాలు తీసుకుంటూ పార్టీలోకి వచ్చారు. అప్పటికి ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఊపు ఊపేసింది. ఫస్ట్ స్వాతంత్రానంతరం ఫస్ట్ 2-3 ఎలక్షన్లో తెలుగు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఉద్యమంగా వెళ్ళింది. సుందరయ్య గారి నాయకత్వం వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అణచిపేత వేసింది, దాంట్లో చాలామందిని చంపేసేవారు. మా బాబాయ్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో మూమెంట్లోనే ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళి అండర్ గ్రౌండ్లో ఆయనకి టీబీ వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆయన అట్లాగే చనిపోయాడు. మా బాబాయ్ కూడా మా మేనమామను ఒక ఆయన కాల్చిపారేశాడు తీసుకెళ్ళి అక్కడ. అట్లా ఉంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అంతటా విభేదాలు వచ్చి పార్టీ విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత ఎక్కడ మార్పు వస్తున్న మార్పు, ఇందిరాగాంధీ గారు బ్యాంకులని ఎప్పుడైతే జాతీయీకరణ చేశారో ఆ తర్వాత మార్పు వచ్చింది. ఏ వర్గాలైతే కమ్యూనిస్ట్ పార్టీకి ఆలంబనగా నిలబడ్డారో ఆ వర్గాలంతా కాంగ్రెస్ అనుబంధం గెలిపోయారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ఉంది ఈ రాష్ట్రంలో. ఏకఛత్రాధిపత్యంగా ఉంటే అలా పోకట్లో కూడా మార్పు వచ్చేసి ఎవడో లేడు అని ఒక ఇతర పార్టీలో గెలిచినా కూడా కాంగ్రెస్లో కలిసిపోయేవారు. దాంతో ఏమైందంటే పైనుంచి డిక్టేటర్షిప్ వచ్చింది. ఇక్కడ మంత్రులు మారటం, ముఖ్యమంత్రులు తరచూ మార్చేయటం, వ్యక్తిత్వం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలు పెరగటం. అప్పుడు రామారావు గారు ఆయన 60 పార్టీ పెడతానికి ముందుకు రావటం. అప్పటికేంటి అంజయ్య గారు 4-5 ముఖ్యమంత్రులు వరుస మారారు, మీకు గుర్తుండే ఉంటుంది. తెలుగువాడంటే అసలు గుర్తింపు గౌరవం లేదు. ఇంకా అప్పటికీ తమిళనాడు మద్రాసులకు ఉన్న గౌరవం మనకి లేకపోతా ఉంది. ఆ పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెడతాం. యువకులు అప్పుడంతా 35 ఆ రేంజ్లో ఉన్నవాళ్ళం మేమంతా కూడా. అప్పుడు ఈ కుర్రాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు రాలేదు నాగరాజు గారు. ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఎవరు పెద్దవాళ్ళు రాలా, జమీందారులో భూస్వాములో ఎవరు రాలా, అంత సామాన్యులు. ఒక అప్పటికి రిక్షాలు, ఇప్పుడు ఆటోలు కూడా లేవు, రిక్షాలు దొక్కునేవాడు లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వ్యవసాయ కార్మికులు, ఇలాంటి పరిశ్రమిక కార్మికులు వాళ్ళే మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అభిమానులు ఒక ఊపు, ఒక చైతన్యం వచ్చింది. తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒక భావన. చలనచిత్ర నటుడుగా పౌరాణిక పాత్రల్లోనూ లేక సాంఘిక చలనచిత్రాల నటులుగా ఆయన ఒక ఇమేజ్ వచ్చింది. ఆయన కూడా కష్టపడి పనిచేశారు ప్రజల్లో. 8 నెలల్లోనే మనం ఎన్నికలకు వెళ్ళటం, అప్పటికి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి. కొంతమందిమే వర్కౌట్ చేసాం ఆ రోజుల్లో మేము, కొంతమందిమే ముందుగా ఆయన టూర్లోనే వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎవరెవరు అభ్యర్థులుగా ఉండాలి, ఎక్కడెక్కడ ఉన్నారని కమ్యూనిటీ ఈక్వేషన్స్ పెట్టి ఫస్ట్ టైం కమ్యూనిటీ ఈక్వేషన్లో బలహీన వర్గాలకి పెద్దపేట వేసి, చదువుకున్న వాళ్ళకి పెద్దపేట వేసి సీట్లు ఇవ్వటమే ఆ రోజున అంత విజయానికి ప్రధాన కారణం. అప్పుడు కమ్యూనిస్టులతోటి పొత్తు పోయింది,
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని రామారావు గారు ప్రయత్నం చేశారు. వాళ్ళు కొండకి కూర్చున్నారు, 110 సీట్లు వాళ్ళు అడిగారు. అలాగే మా గౌతుల అచ్చన్న గారు ఒక 40 సీట్లు అడిగారు. అట్లా అందరం సీట్లు అడిగితే రామారావు గారు పోటీ చేసింది. అదే అన్న ఇది అయ్యేది కాదు అన్నగారు, ఇంత పోతు ఇస్తే అంటే వాళ్ళు ఏకపక్షంగా విజయవాడలో అనౌన్స్ చేశాక రామారావు గారు అప్పుడు ఏకపక్షంగా పోటీకి దిగారు, విజయం సాధించారు. ఒక ఐడియాలజీ తీసుకొని ఆయన ఏదైతే రామారావు గారికి పేద ప్రజల పక్షాన సానుభూతి వాళ్ళకి చేయాలన్న తపన ఎక్కువ. ఆయన చదువుకున్న వ్యక్తి, కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు కానీ బాగా చదువుకొని విజ్ఞానం ఉన్న మనిషి, భాష మీద పట్టుంది. ఆ విధంగా ఆయన ఒక పార్టీని ఒక సిద్ధాంతంగా తీసుకెళ్ళారు. అది చాలాళ్ళు పార్టీని ఈ రోజు కూడా నిలబడటానికి అది మూలబిందు. తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎన్టీ రామారావు గారా, నాదెల భాస్కర్ రావు గారా? 100% రామారావు గారే. మరి నాదెల భాస్కర్ రావు గారు నేను పెట్టిన పార్టీకి ఆయన అధ్యక్షుడయ్యారు అని అంటున్నారు. అది ఈ మధ్య నేను ఆయన యూట్యూబ్లో ఆయన మాట్లాడిన భాష మాటలు చూశాను, చాలా దౌర్భాగ్యం. ఇవాళ ఆయన మాట్లాడిన మాట బూతులు తిడుతూ మాట్లాడి బూతులు సంబోధిస్తే ఏక అహంకారం ఎవరో చెప్తుంది. రామారావు గారికి అహంకారం అని చెప్తున్నాడు, ఆ భాషలోనే అహంకారం ఎవరో తెలిసిపోతుంది. భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేలను కూడా బూతులు తిట్టేవారు ఎన్టీ రామారావు గారు అప్పట్లో. అది ఏమండి, మేము అన్ని ఏళ్ళు ఉన్నాం, అందరినీ నాగరాజుగా మీరు వస్తే గౌరవించి నాగరాజు గారు అంటాడు, కానీ నాగరాజు అండు ఏకవచనంలో ఎప్పుడు మాట్లాడు, అందరిని గౌరవిస్తాడు. ఆయన పదవిచ్చిన వాళ్ళు ఒక స్పీకర్గా వస్తే బయటకు వెళ్ళి కారు డోర్ తీసి ఆ స్పీకర్ని కారులో గుడి పెట్టించే సంస్కృతి సంప్రదాయం ఎవరికి ఉంటుందండి? ఒక ఆయనకు ఒక గౌరవించడం చేస్తున్నాం. స్పీకర్ అనేది కూడా పార్టీ అధ్యక్షులతోనే కదా ఎన్నుకునేది. అవును, అయినా కూడా ఆ గౌరవాలు ఇచ్చేవారు. ప్రతి వారు కూడా మర్యాదగా మాట్లాడటం, ఆయన కష్టజీవి, ఆయన లిమిటేషన్లో ఆయన పనిచేసేవారు. భాస్కర్ రావు గారు ఆయనతో పాటు ముగ్గురు వచ్చారు, వచ్చి పార్టీకి రాజీనామా చేయమంటే చేయలే ఆయనతో పాటు. అక్కడ భాస్కర్ రావు గారు అప్పటికే 2 సార్లు అక్కడ వైఫల్యం చెందారు. ఒకటి చెన్నారెడ్డి గారిని దించి ఆయన ఎక్కాలనుకోవటం ఒక దానిలో చెన్నారెడ్డి గారు తన్ని తగలేశాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ అంజయ్ గారి టైంలో అంజయ్ గారు కూడా తీసిపారేశాడు, మర్చిపోబాకండి. ఆ గవర్నమెంట్లోనే అంజయ్ గారు కూడా మంత్రివర్గం తీసి ఖాళీగా ఉన్నాడు. ఆయన ఆ సమయంలో వచ్చాడు నటుడిగా, ఆయన పార్టీ పెట్టాలని ఆయన ఊటీలో నిర్ణయించాడు. రామారావు గారు ఊటీలో మీటింగ్లో ఉన్న మన షూటింగ్లో ఉన్న సమయంలో పార్టీ పెట్టాలని నిర్ణయించి ఆయన వచ్చారు హైదరాబాద్. మరి ఊటీ నుంచి వచ్చిన రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాదెల్ల భాస్కర్ గారు వెళ్ళమాట యథార్థం. అప్పటికి ఏంటంటే మాట్లాడాడు, ఆయన మాట్లాడారు, ఆయనకేంటి వేరే మార్గం కావాలి, కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు, పక్కకు పెట్టేశారు ఆయన. ఇక అక్కడ పదవులు రావు కనుక ఆయన బయటకు వచ్చారు. రాజకీయంలో కొత్త కనుక రామారావు గారు, ఈయన భాస్కర్ రావు గారు ఆయన వచ్చాడని ఒక ఆలోచనతో ఆయన అక్కడికి ఆయన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఎమ్మెల్యే కోర్ట్స్కి వచ్చి, ఎమ్మెల్యే కోర్ట్స్లో ఎంత 150 మంది ఉన్నారు సార్. ఆయన పార్టీ అనౌన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ పై హాల్లో 150 మంది కూడా లేరు. అక్కడ వేడికి గాలి ఆడకపోతే తెచ్చి లాన్లో పెడితే అప్పుడు బిలబిలమంటే జనం పోగయ్యారు. ఫస్ట్ డే అనౌన్స్ చేసినప్పుడు అంత జనం లేరు సార్. తర్వాత నిజాం గ్రౌండ్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అసలు గ్రౌండ్ పట్ల ఆ విధంగా వచ్చింది. తర్వాత ఆయనతో వచ్చిన వాళ్ళు రాజీనామా చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఆదయ్య వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. భాస్కర్ రావు గారు గ్రూప్ రాజకీయాలు చేస్తాడని చెప్పి 82లో 83లో జరిగిన ఎన్నికలప్పుడు ఆయనకి ఎక్కువగా సీట్లు కేటాయింపులు ఆయన ప్రమేయం తగ్గించారు. అందరూ సలహా చెప్పారు, రామోజీరావు గారు కావచ్చు అందరూ కూడా ఈయన గ్రూప్ రాజకీయాలు లేకుండా చేయమంటే ఆయన ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది, నేను చూసుకున్నాను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అభ్యర్థిత్వాలు ఎవరైతే బాగుంటుందని సలహా చెప్పి వాళ్ళకి బీ ఫారాలు తెచ్చి ఇచ్చింది నేనే, రామారావు గారు ఇస్తే. అప్పటికే ఆయన ఏంటి నా గ్రూప్ ఎవరని మొదలెట్టాడు, జిల్లాల్లో కూడా నా మనుషులు ఎవరని. అందుకని ఆయన అంతగా ఆ స్థానికీయులు అయినా కూడా 84లో ఈ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్, రామారావు గారిని డీత్రోన్ చేసి ఆయన ఎక్కాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. మైనార్టీ నాతో 90 మంది ఎవరు వచ్చారు ఆయనతోటి, అప్పుడు నేను లీడ్లో ఉన్నాను, నేను ఎక్కువగా రామారావు గారి తరఫున ఎక్కువగా యాక్టివ్గా పనిచేసేవాళ్ళం. పనిచేసే రోజుల్లో ఎవరున్నారు ఆయనతోటి అంటే కోడాలి శివప్రసాద్ గారు, అయ్యన్న పాత్ర గారు అప్పుడు నాదల్ భాస్కర్ రావు గారు అంటే వెళ్ళారు, సంతకాలు పెట్టారంటారు. ఎవరు సంతకాలు లేవు సార్, బోగస్ సంతకాలు అన్నీ కూడా దారిన పోయేవాళ్ళని. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఎవరిని పెట్టారు, మీ బోటాన్ని తమ్ముళ్ళు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి వీళ్ళు ఎమ్మెల్యేలను చూపించారు. అది కావాలని పైనుంచి
ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి అందరూ చేసిన నాటకంలో రామ్లాల్ గారు మొత్తం ఇదంతా ఆడిచ్చారు అంటున్నారు కదా. అప్పుడు రామ్లాల్ గారు ఎలాంటి పాత్ర పోషించారు అప్పుడు గవర్నర్? మెజార్టీ లేదు, మెజార్టీ ఇక్కడ ఉందని తెలిసినా కూడా ఆయన ముఖ్యమంత్రి ఏం చేయాలి? మెజార్టీ ఇక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు గారిని పిలిచి ఇక్కడ మీరు లేదంటున్నారు, నీ మెజార్టీ నిరూపించుకొని చెప్పాలి. అప్పటికి ఆయన అమెరికాలో ఆపరేషన్ చేసుకొచ్చారు. ఆయన చెబుతాడు ఎంత అసలు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే భాస్కరరావు గారు, ఆయనకి ఓపెన్ బై సర్జరీ జరిగింది, ఓపెన్ బైపాస్ జరిగిందండి రామారావు గారికి. యాంజియోగ్రామ్ చేయించుకోవడం ఎంత దిగజారి మాట్లాడతాడంటే ఆ రోజున ఇక్కడ నుంచి తొడలో నుంచి తీసి కూడా అవన్నీ బైపాస్ చేశారు. అవన్నీ కూడా ఓపెన్ బైపాస్ జరిగింది అక్కడ అమెరికాలో. అది వక్ర భాష అని చెప్పి స్టంట్లు వేస్తారా? స్టంట్లు కాదు, ఏది యాంజియో చేశారని చెప్పి యాంజియోగ్రామ్ చేశారు. ఎంత అంటే ఆయన యొక్క దిగజారుతనానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సరే ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే వేస్ట్ మనం, ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు, ప్రజలు ఆయన యొక్క యాక్టివిటీని గమనించారు. కానీ రిక్వెస్ట్ చేశాడు పార్టీకి నేను అధ్యక్షుడిగా ఉంటా, ముఖ్యమంత్రి నువ్వేలే అని అంటే నేను నమ్మి చేయండి పెద్దవాడని. ప్రజలు లక్షలాది మంది కోట్లాది మంది రామారావు గారిని ఆరాధించి ఆయన నాయకుడిగా గమనిస్తే ఈయన ఎవరు చెప్పడానికి ఆ రోజున ఈయన చెప్పేది ఏముంది ఆ రోజున? అందుకనే ఆయనకు ఎలా డ్రామా ఆడేవాడు అంటే పక్కన అందరినీ గెలటం, నీకు అది చేశాడా ఇది చేయలేదు. ఇప్పుడు నీతిగా ఉంచడం, రామారావు గారు నీతిగా ఉన్నాడు, నీతిగా ఉంచాడు. ఎమ్మెల్యేలకి ఎరేసి నీకు అది కావాలా ఇది కావాలా నువ్వు ఎందుకు చేసుకోలేదమ్మా, ఇలా మూర్ఖడమ్మా, నీకు చేయలేదమ్మా, నీకు సంపాదించలేదని చెప్తే ఇలాగ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసేవాడు. ఎన్జిఓ నేను ఒకరోజు చూశాను, ఎన్జిఓ లీడర్లు ఏదో అడుగుతూ ఉన్నారు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కుదరదు కుదరదు అని చెప్పాడు హాల్లో, నేను కూడా అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి వాళ్ళు స్వామినాథన్ వాళ్ళంతా కలిసి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే కారిడార్లో అన్న అన్న నువ్వన్నా చెప్పంటే మూర్ఖుడయ్యా ఎండయ్యా నేను చెప్పానయ్యా లోపల అని చెప్తున్నాడు. అంటే ఆ విధంగా ఒక రామారావు గారిని డీఫేమ్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. అంటే పక్కా ఇల్లు కావచ్చు, 2 రూపాయల కిలో బియ్యం అది నా పథకము అని అంటారు. కర్ణాల రద్దు మాత్రమే ఎన్టీ రామారావు గారిది, పక్కా ఇల్లు 2 రూపాయల కిలో బియ్యం కూడా అది నేను నా పథకాలే, నా మదిలో నుంచి వచ్చినట్టు. ఆయన తమిళనాడులో నుంచి ప్రభావితం అయ్యారు రామారావు గారు, తమిళనాడులో ప్రభావితం అయ్యారు. పక్కా ఇల్లు అసలు ఆయనది కాదు, భాస్కరరావు కాదు. భాస్కరరావు గారు ఇలాంటి స్కీములకి ఎప్పుడు కూడా ముందుకు రాడు. ఆయన పోకడ వేరు, ఆయన ఎప్పుడు దీంట్లో లేడు. పక్కా గృహాలు, కిలో 2 రూపాయల బియ్యం పథకం, సుగంధరకే బట్టలు ఇచ్చే అన్నీ కూడా రామారావు గారి స్కీములే. జంతా వస్త్రాలు మాండలిక వ్యవస్థ చంద్రబాబు గారి మానసపుత్రిక. ఆ రోజున ఆయన మీద సినిమాలు తీశారు, మండలాధీశుడని అయ్యని కూడా ఎగతాళి చేశారు. అయినా కూడా ఇవాళ ఆ మండలాలే కదా కొత్త గ్రోత్ సెంటర్స్ వచ్చినాయి. అలాగే కర్ణాల వ్యవస్థను రద్దు చేసి అది ఆ రోజున ఎన్జిఓలు అంతా ఎందుకు తిరగబడ్డారు? పని చేయమన్నాడు ఆయన, మీరు జీతాలు తీసుకున్నారు టైంకి రండి, టైంకి కార్యాలయానికి రండి, మీ టైం మీరు పూర్తి చేసుకొని పని వేగంగా చేయండి, ప్రజలకు సేవ చేయమంటే కూడా ఇలాంటి నాయకులు వెనకమాల అలా గెల్లి ఉద్యమాలు చేయించారు. అది చెప్పుకోవడానికే చాలా ఇది ఉంటుంది. నివాసం ఉన్న ఒక పని మనిషికి కూడా ఎన్టీ రామారావు గారు వాడుకొని వదిలేశారని కూడా ఇటీవల యూట్యూబ్లలో ఆయన ఎక్కువగా హల్చల్ చేశారు ఒక మహిళని. ఎంత దారుణం అంటే సార్, ఏదో నోటుకొచ్చినట్టు ఇవాళ అనేక ఛానల్స్ వస్తున్నాయి, చూస్తూ ఉన్నారు. నిన్న షర్మిల ఉదంతం చూశారు, ఎవరండి షర్మిలకి చంద్రబాబు గారికి ఆయన సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా? అందరి మీద యూట్యూబ్లో యాక్టర్ల మీద అందరి మీద లేకపోతే కొంచెం రాజకీయ నాయకులు ఏం వస్తున్నాయో చూస్తున్నారు. ఆరోపణ అసలు అది అడ్డు లేదు, దానికి ఎవరు సంబంధం చెప్తారు? ఇవాళ రామారావు గారి మీద అలాగే చెప్తాడు, భాస్కరరావు లాంటి వాళ్ళు తయారవుతారు, చంద్రబాబు గారి మీద చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏముందో నాకు తెలుసు, మీకు తెలుసు, ఆయనకు భూమి ఉంది. నేను వెళ్ళాను, నేను ఇన్ఛార్జి, నేను రాయలసీమ ఇన్ఛార్జిని, రాయలసీమ జనరల్ సెక్రటరీగా 2 టర్మ్స్ అక్కడ చేసా, ఇక్కడ చేసా, ఉత్తరాంధ్ర రాష్ట్రం అంతా నేను జనరల్ సెక్రటరీగా సీమాంధ్రలో పనిచేశాను. దాదాపుగా 12 సంవత్సరాలు పైపాచులు నేను పనిచేశాను, నాకు తెలుసు ఎక్కడేంటో. చంద్రబాబు గారికి భూములు ఉన్నాయి, వాళ్ళ తండ్రికి ఉంది, పెద్ద భూస్వాములు కాకపోవచ్చు, కొంత ఆస్తి ఉండి ఆయన జేబులు కొట్టుకునేవాడు అని చెబుతాడు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. పార్టీలో చేర్చుకోవడానికి ఎన్టీ రామారావు గారు ఆయన అనుమతి అడిగారు, ఆయన అనుమతి అడిగిన తర్వాత ఆయన ఇంకా తప్పదన్నట్టుగా ఇక సంతకం పెట్టారు. ఆల్ ట్రాష్ సార్, టోటల్ ట్రాష్, భాస్కర్ రావు విజయ్ ట్రాష్ దర్శాలు. ఒక చెత్త కుప్పలో వేయదగ్గ మనిషి ఆయన, అంతకంటే ఏం లేదు. ఓకే, సో ఎన్టీ రామారావు గారు అన్ని బాగా చేశారు, మండలి వ్యవస్థను ఎందుకు ఎమ్మెల్సీలను
లేకుండా మండల వ్యవస్థను రద్దు చేశారు కదా అప్పుడు. అప్పట్లో మొత్తం ఏది చేయబోయినా కౌన్సిల్లో మెజార్టీ ఉండేది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మెజార్టీ కంటిన్యూ అవుతుంది. అన్నిటికీ అడ్డుకునేవారు. ఇక్కడ బిల్లు పాస్ చేస్తే మళ్ళీ అడ్డుకునేవారు, మళ్ళీ పంపిస్తే మళ్ళీ అడ్డుకునేవారు. అలా ఒక ప్రతిదీ కూడా ఏది మంచి సంస్కారం చేయబోయినా కూడా ఆ బిల్లు చేయబోయినా అడ్డుకునేవారు కౌన్సిల్. అప్పుడు ఎందుకు ఇది అనేది ఉద్దేశంలో దాన్ని రద్దు చేశారు. ఎందుకంటే పెద్దల సభ ఎక్కడన్నా లోపం జరిగితే సరిచేయటం కోసం, వాళ్ళ ఆలోచన విధానంతో కొంచెం మెరుగుపరచడం కోసం. అలా కాకుండా ఆ రోజుల్లో రోసే గారు కావచ్చు, ఎవరైనా కేవలం ఉపాధ్యాయుల కోసమే కౌన్సిల్ లాగా ఉండేది, ఎన్జిఓల కోసమే కౌన్సిల్ లాగా ఉండేది. ప్రజా సమస్యల కంటే కూడా ఆ విధంగా ఉండి అడ్డంకిగా మారిపోయింది. డెవలప్మెంట్కి అడ్డంకిగా మారినటంలో ఆయన మనకు కౌన్సిల్ అనవసరం. అలా ఉండేదంతా ఇక్కడే ఉన్నారు కదా, 275 మంది ఇక్కడ ఉన్నప్పుడు దాని అవసరం ఏమిటి అనేది నిర్ణయం చేశారు. ఒకటి నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఒకటి ఈ మండలిలో ఉండేది పెద్దల సభలో ఉండాల్సింది, ఆయా విభాగాల్లో ఎవరైతే నిష్ణాతులే ఉన్నారో వారిని మండలిలోకి పంపిస్తే అసెంబ్లీలో చర్చించిన చిన్నల సభలో అంటే అసెంబ్లీలో చర్చిన తర్వాత మనకు శాసనసభలో చర్చించిన తర్వాత దానిపై చర్చ చేసుకోవడానికి మండలిలోకి వెళ్ళినప్పుడు శాసన మండలిలోకి వెళ్ళినప్పుడు శాసనసభ నుంచి శాసన మండలిలోకి వెళ్ళినప్పుడు ఆ దాంట్లో ఇప్పుడు మైనింగ్ అనుకోండి, మైనింగ్ రంగంలో విద్యా వ్యవస్థ అనుకోండి, దాంట్లో ఆ రంగంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళతో సుదీర్ఘంగా దాంతో చర్చించి దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయని చూపించిన తర్వాత ఆ బిల్లుకు ఆమోదం పొందాలనేది ఉంటుంది. అయితే ఈరోజు మండలికి తీసుకుని వస్తే కదా మనం శాసన మండలికి ఒక్కరైనా అలాంటి నిష్ణాతులు ఉన్నారా అంటే పార్టీ పదవుల్లాగా ఏ పార్టీకి ఎవరు బాగా ఊతే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు కొంతమంది రాజకీయ ఉద్యోగాలు దొరికినాయి అనుకుంటున్నాక నేను నా వరకు నాకు ఆ స్టాండర్డ్ కనిపించట్లేదు ఎక్కడ కూడా. అన్నిట్లో కూడా అటు రాజ్యసభలోనూ అట్లాగే తయారైపోతుంది, ఇక్కడ కౌన్సిల్స్ అట్లాగే తయారైపోతున్నాయి, ఇక్కడ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు నిష్ణాతులు ఉండి కొంచెం అనుభవంలో ఉన్న వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎవరైతే అసెంబ్లీకి గెలిచి రాలేని వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయింది, అక్కడ గెలవకపోతే ఇట్లా వస్తున్నారన్నమాట, ఇక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ వచ్చి రాజకీయ పునరావాస కేంద్రం అవుతుంది. అది కరెక్ట్ కాదంటాను నేను, అలా ఉండటం కరెక్ట్ కాదు. రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదు. ఎవరైతే ఏ వర్గాలకి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి వాళ్ళకి కొంతమందికి అవకాశం కౌన్సిల్ ద్వారా కల్పించాలి. వాళ్ళకు కూడా వాయిస్ ఉండేదానికి అవకాశం కాదు. కౌన్సిల్ సీట్ ఇచ్చినా గెలవలేని వర్గాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇక్కడికి ఇవ్వచ్చు కొంత శాతం. అట్ ద సేమ్ టైం హై మీరు అన్నట్టుగా మేధా వర్గాల నుంచి మంచి సలహాలు చెప్పి తప్పుని తప్పుగా మంచిని మంచిగా చెప్పగలిగిన వాళ్ళు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయగలిగిన వాళ్ళు కావాలి. అసెంబ్లీలో కూడా అదే అంటాం, ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలంగా అసెంబ్లీలో అంటే ప్రజల చేత ఎన్నుకోబడేవారు, ప్రజలు ఆలోచించి ఓట్లేసి సరే మా తరపున మాట్లాడగలుగుతాడు ఇతను, మా ప్రతినిధి ఇతను అని అసెంబ్లీలోకి పంపిస్తారు, అది బాగానే ఉంది. కానీ ఇక్కడ నేరుగా ఎన్నుకుంటారు, ఇక్కడ మనకు గవర్నర్ కోట, ఎమ్మెల్యేల కోట, ఇట్లా విద్యావంతుల కోట, లోకల్ బాడీస్ కోట అని ఎన్నుకుంటారు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎన్నుకున్నప్పుడు ఏ వర్గాలకైతే ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే పండితులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని పంపించడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన బిల్లులు అక్కడ చర్చించుకొని దాని మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి లేకోకుండా ఒక రాజకీయ పునరావాస కేంద్రం అయిపోయింది. ఒకప్పుడు నేను చెప్పా కదా, రాజ్యసభలో ఎవరు వస్తున్నారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళే మళ్ళీ రాజ్యసభకు వస్తారు. పార్లమెంట్ కంటే పోనీ డబ్బున్న వాళ్ళు ఖర్చు పెట్టి వస్తున్నారు అంటే రాజ్యసభ కూడా వాళ్ళే వస్తే అలాగే రాజ్యసభలో కూడా ఇక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అవుతున్నారు, 100 కోట్లు పెట్టి రాజ్యసభ కొంటున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. అందువలన అక్కడ కూడా మంచి అనేక రంగాల్లో ఉంటారు, కొంతమంది డాక్టర్సు, కొంతమంది కళాకారులు కావచ్చు, కొంతమంది విజ్ఞానవేత్తలు కావచ్చు. ఇవాళ మనం కలాం గారిని పెట్టాము, ఆ రోజున కలాం గారిని పెట్టామంటే అర్థం ఏంటి, చంద్రబాబు గారు సజెస్ట్ చేసిన ఆయనే కలాం గారిని. మరి కలాం గారు ఒక శాస్త్రవేత్త, అలాంటి భారతదేశానికి గౌరవం, అలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఎవరినో పెట్టేశాము కాలం గడిపేద్దామంటే కరెక్ట్. మీరు సీనియర్ కదా, నాటి నుంచి ఉన్నారు, 1982 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి, ఇలాంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏమన్నా సలహా? నేను మాట్లాడతాను సార్, ఒక్కోసారి నేను ఈ మధ్య ఈ పార్టీ ఫిరాయింపుల మీద కొంచెం గట్టిగానే నేను మాట్లాడానని కొంతమందికి బాధ అయ్యచ్చు. అసెంబ్లీలో కూడా మీరు ఉన్నవి ఉన్న వాస్తవాలు గవర్నమెంట్లో జరిగే అవినీతి విషయంలో కావచ్చు, పార్టీ ఫిరాయింపులో కూడా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మీకు సపరేట్గా క్లాస్ కూడా పీకారంటుంటారు? నన్నేం క్లాస్ ఎప్పుడు పీకల. ఒకటి అప్పుడు ఇప్పుడు రామారావు గారితో అయినా చంద్రబాబుతో నిర్మమాటంగా మాట్లాడటం అలవాటు, నాకున్నది నిజాయితీ, నేను ఎప్పుడు తప్పు చేయాల. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక లైసెన్స్ కానీ ఒక వ్యాపారం కానీ ఒక లబ్ధి నేను పొందలే, నాదేది ఉన్నది పాడు చేసుకున్నాను.
ఒకప్పుడు నేను మంచి చెప్పాను 10 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దశలోంచి ఇవాళ నాది నేను నెల నెల ఏంటి అని సర్దుకునే పరిస్థితిలోకి వచ్చాను. నాకేం బాధలేదు, దాని గురించి బాధలేదు. ప్రజలు ఉన్నారు, 5 సార్లు గెలిపించారు కనుక. ఈ ఫిరాయింపుల మీద నేను మాట్లాడాను. అసెంబ్లీలో కూడా మీరు చూసి ఉంటారు, 85-89 మధ్యలో నేనే అధికార పక్షమా ప్రతిపక్షమా అన్నట్టు ఉండేవాడిని కౌన్సిల్లో. నారాయణరావు గారు స్పీకర్గా ఉండేవారు. డైలీ నేను అనేక విషయాల్లో డైలీ చాలా ఎఫెక్టివ్గా ఉండేవాడిని. ఒక ఫైల్ మెయింటైన్ చేసుకుని సబ్జెక్టుల మీద లోపాలు ఉంటే లోపాలు ఎత్తి చూపించేవాడిని. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న లోపాలు ఎత్తి చూపించేవాడిని. మళ్ళీ పిలిచి దాన్ని రెక్టిఫై చేయడానికి చూసే తర్వాత చంద్రబాబు గారి హయాంలో కూడా నేను సబ్జెక్టుల మీద గట్టిగానే ఉంటాను. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పదలసింది సూటిగా చెప్పేస్తాను, ఎవరికి సుత్తేసే అవకాశం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ ట్రిప్లో బాధ్యత కలిగిన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఎవరూ కూడా ఒకప్పుడు తప్పులు ఉంటాయి ప్రభుత్వంలో, తప్పులు జరగవని నేను తప్పులు ఎత్తి చూపాలి. అవసరమైతే సలహాలు సూచనలు, ఇది కాదు ఇది బాగలేదు ఇది చేయండి అని కూడా చెప్పాలి. మా ఎమ్మెల్యేలని మీరు సస్పెండ్ చేయండి, పార్టీ నుంచి ఎన్నికలకు పోండి, మీరు మా ఎమ్మెల్యేలని పశువుల సంతలో కొన్నట్లు కొనుగోలు చేసి మా కండ్ల ముందుగా మంత్రి పదవులు ఇచ్చేసి కూర్చోబెడితే అసెంబ్లీలు విలువలేని అసెంబ్లీలో మేమెందుకు కూర్చోవాలని వాళ్ళు అంటున్నారు కదా. అలాంటప్పుడైనా మీరు ఎమ్మెల్యేలను ఒక్కటి సార్ రాజీనామాలు చేయించవచ్చు. మీరు ఒక్క చిన్న విషయం సార్, నంద్యాల ఉప ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణ రెడ్డి గారు వైసీపీ కండువా కప్పుకుంటే వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రమ్మంటేనే ఆయన వచ్చారు, వెంటనే అటు వచ్చి జాయిన్ అయ్యారు. ఈరోజు మళ్ళీ మేడం మల్లికార్జున గారు జాయిన్ అయ్యారు కాబట్టి మరి ఆయన పరిస్థితి ఏమవుతుందో. వ్యక్తిగతంగా ఈ ఫిరాయింపుల చట్టం లోపభూయిష్టంగా ఉంది దేశవ్యాప్తంగా. ఓకే, పివి నరసింహారావు గారు కూడా చట్టం వచ్చినా కూడా ఆ రోజున ఆ పదవి నిలబెట్టుకోవడం కోసం ఎంపీలని, తెలుగుదేశం ఎంపీలని కూడా ఇలా చేశారో మీరు చూశారు. అలా జార్ఖండ్ నుంచి అక్కడి నుంచి ఎలా చేశారు చూశారు. అదే వాజ్పేయి గారు ఒక ఓటుతో ఓడిపోయినా కూడా ఆ రోజు మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు, ఒక ఓటుతో ఆయన రాజీనామా చేసి చక్కగా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆ విధంగా లేదు, ఎందుకంటే స్పష్టమైన విధానం లేదు పార్టీ ఫిరాయింపుల మీద. ఒకటి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 22 ఎందుకు వెళ్తున్నారు అక్కడ జరుగుతుంది ఏంటి? నువ్వు నాయకత్వం బాగుంటే ఏదో ఒకరోజు అవకాశం వస్తే నిలబడతారు. నీ విధానమే బాగలేదు. అసెంబ్లీలో నాతో చాలామంది మిత్రులు ఉన్నారు, అక్కడ ఉన్నాళ్ళు కూడా, ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు, ఇటు వచ్చిన వాళ్ళు కూడా నాకు మిత్రులు ఉన్నారు. రేపు సుదీర్ఘమైన వాళ్ళ తండ్రులు దగ్గర నుంచి, వాళ్ళ తాతల దగ్గర నుంచి కలిసి పనిచేసాం, వాళ్ళ తాతల దగ్గర నుంచి పనిచేసాం రాయలసీమలో కూడా పెద్ద పెద్ద నాయకులతో. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, లీడర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకి అనంతపూర్లో మీకు ఉరవకొండ ఎమ్మెల్యే ఉన్నాడు విశ్వేశ్వరరెడ్డి, చక్కగా అనాలిసిస్ చేస్తాడు, సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తాడు. అలాగే కడప నుంచి ఉన్నారు, వాళ్ళకి అసలు అవకాశమే రాకుండా చేసేస్తే నువ్వు. ఇప్పుడు మేము కూడా చెప్తాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, రామచంద్రారెడ్డి అందరం కూడా కూర్చొని వాళ్ళు, అయ్యా సబ్జెక్ట్ చెప్పండి, అతనికి చెప్పాయి, అతనికి ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పేపర్ ఉంది, టీవీ ఉంది, వెనకమాల సిబ్బంది ఉన్నారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సబ్జెక్ట్ చెప్పమనండి అంటే రోజు స్టాల్ చేసేవాళ్ళు. మా బోటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఏంటి, ఆడ కూర్చొని ఏం చేయాలి, రోజు 2 గంటలు ఆళ్ళు తిట్టా మేము తిట్టా సరిపోయేది. దాని అది కాదు కదా, మనం వెళ్ళింది ఎన్నుకుంది, అసలే శాసనసభ జరిగే రోజులు తగ్గిపోతున్నాయి రాను రాను, అన్ని రాష్ట్రాల్లో తగ్గిపోతున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు మారిపోయారు? ప్రలోభాలు కాదు, నాతో చాలామంది ప్రలోభాలు కాదు, మాకు మా డెవలప్మెంట్ చేసుకోవాలి, వచ్చిన అవకాశాలు మేము సద్వినియోగం చేసుకోవాలి, మాకు అవకాశం రావటం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. ఆయన చెప్తే వినటం లేదు, మొండికేసి వెళ్తున్నాడు, ఒంటెత్తి పొగడబోతున్నాడు అనే భావనలో వాళ్ళు ఉన్నారు, దానివల్ల వచ్చారు. అయినా ఇప్పుడు ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి పేరులో ఓడిపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన ఎమ్మెల్యేల కాబట్టి అధికార అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వలేదు, ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకే ఇస్తున్నారు కదా, అది కరెక్ట్ అంటారా? ఈరోజు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా డెవలప్ అయింది, ప్రతిపక్ష అధికార పక్షం అని లేదు. అది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఒక రాయి ఇటు తీసి అటు వేయలేని పరిస్థితిలో ఉన్నారంటే ఒక రూపాయి కూడా వాళ్ళకు మంజూరు చేయడం లేదు. ఏదైనా సమస్య చూరణ వచ్చినా మేమేం చేయలేమనే పరిస్థితిలో ఉన్నారు. ఏటా ఇచ్చే 2 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం లేదు, అది కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే అధికార పార్టీ ఇన్ఛార్జ్లు చేస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా మొన్నటి వరకు నాకు కూడా ఎస్డిఎఫ్ గ్రాంట్ రాలే, అది కూడా చెప్తున్నాం. మాకు కూడా మాకు ఎందుకంటే ఫండ్స్ ఎలకేషన్లో కొన్ని లోప ఇబ్బందులు ఉంటాయి. మాకు మొన్న వచ్చింది, మొన్న వచ్చిన మళ్ళీ మ్యాచింగ్ ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ కవర్ కావట్లే,
మాకున్నాయి, మేము అధికార పక్షమైనా మాకు వీఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు గడిచిన 4.5 సంవత్సరాలు ఇప్పటికీ ఒక్క సంవత్సరం కూడా వాళ్లకు నిధులు మంజూరు చేయలేదు కదా. చంద్రబాబు గారు ఒక అనుభవం అయింది, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకంటే ఆ పక్షానికి ఎక్కువ పని చేసి పెట్టేవారు. కమ్యూనిస్టులకు కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చినా ఆయన చేసి పెట్టారు. మీరు ఒక సీనియర్ ఎమ్మెల్యే సార్, మీరు చెప్పండి ఏ పక్షానికి ఎక్కువ చేశారు అనేది. ఒక సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అందరినీ చూసినప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు, ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు గ్రాంట్ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం గారిపై ఉంది. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా, మీ అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఇవ్వకుండా అధికార పార్టీలో ఓడిపోయిన నియోజకవర్గ ఇన్ఛార్జులకే ఇవ్వడము, వీళ్ళని డిగ్రేడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు ఒక్కటి సార్, అందరికీ సమానంగా ఇవ్వాలి. కొన్ని చోట్ల రాలే కొంతమందికి. మా అధికార పక్షాన్ని కూడా అందరికీ 3 ఇయర్స్ ఇచ్చారు, 3 ఇయర్స్ కంటిన్యూగా రాలేదు. కంటిన్యూగా డెవలప్మెంట్లో అన్ని నియోజకవర్గాలు సమానంగా డెవలప్ అవుతున్నాయి. ఇవాళ వెనకబడ్డ నియోజకవర్గాల్లో కూడా డెవలప్మెంట్ లేకుండా నడుస్తున్నాయి. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి సార్. ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, నేను ఏమీ చేయలేను అన్నప్పుడు ఇక్కడ ఇతని మీద అసంతృప్తి వస్తుంది. అక్కడ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో ఓడిపోయినప్పటికీ కూడా అతను ఏదో చేస్తున్నాడని వచ్చే ఎన్నికల్లో అతనికి ఆ లబ్ధి చేకూర్చాలి అని ఒక తపన కాదంటారా? ఒక ఎస్టీఎఫ్ గ్రాంటే కాదు కదా, ఎస్టీఎఫ్ గ్రాంట్ ఓన్లీ 2 క్రోర్స్ ఫర్ యానం, అది కూడా 4 సంవత్సరాలు 4 రోజులు 8 కోట్లు వస్తుంది అంతే కదా. అసలు జరుగుతున్న నియోజకవర్గాల్లో 100 కోట్లు పని నడుస్తున్నాయి కదా అదే నియోజకవర్గంలో. కానీ అధికారులతో మాట్లాడేది కావచ్చు, ఎక్కడ ఏ పని చేయాలి కాబట్టి ఓడిపోయిన వ్యక్తి చెప్తేనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్తా అవుతుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే చెప్పినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఒక రోడ్డు వచ్చినా కూడా ఆ రోడ్డు పని ఎక్కడి నుంచి ఎక్కడ జరగాలి, ఆ రోడ్డు వర్కులు ఎవరికి ఇవ్వాలి, నామినేషన్ పత్రం ఎవరికి చేసుకోవాలి అనేది కూడా అధికార పార్టీలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జులు వాళ్ళు చేసుకుంటే ప్రతిపక్ష పార్టీ రాయలసీమ పరిస్థితి వేరు, మా దగ్గర పరిస్థితి వేరు. రాయలసీమలో మీకు తెలుసు కదా అన్ని పార్టీలు ఎలా వెళ్తాయి. మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మా దగ్గర అపోజిషన్ ఎమ్మెల్యేలు కూడా చక్కగా డెవలప్మెంట్ అయిపోయినాయి. మా ఏరియాలోకి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర నుంచి మా దగ్గర అవుతున్నాయి. కొంతమంది డెవలప్మెంట్ వచ్చి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే ఇస్తున్నాడు. ఒక చిన్న ఆర్డర్ సార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మనవరబ్బా పెద్దవారు 5 సార్లు ఎమ్మెల్యేని మీ దగ్గరికి వస్తారు సార్ ఒక సమస్య మీద. ఆ సమస్య మీతో కాలేదు, నేను చేయలేనమ్మా, నా చేతుల్లో ఏం లేదంటే పక్కనే ఉన్న టౌన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనగర్ ఆయన చేస్తారు. ఆయన చేసేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆకుల సత్యనగర్ చాలా మంచివారబ్బా మనకి ఇంత చేశారు అది ఇదని ఆయన మీద ఒక సానుభూతి అవుతుంది. అట్లా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల దగ్గరికి సమస్య వచ్చినప్పుడు మా ఊరికి రోడ్డు కావాలనో ఇంకోటి కావాలనో వచ్చినప్పుడు నేనేం చేయలేనమ్మా ఇప్పుడు మేము అధికారంలో లేమన్నప్పుడు ఆటోమేటిక్గా అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జరిగితే ఆయనతో ఆ పని అవుతుంది. అప్పుడు ప్రజలు ఎవరి పక్షాన మొగ్గుతారు, ఇతను ఎమ్మెల్యేగా గెలిచినా ఇతను ఏమీ చేయలేకపోతున్నాడు అనుకుంటారా? ప్రస్తుతానికి మాకు ఏ పార్టీ అయినా వేరుగా మాట్లాడుతుంది, ఏ పార్టీ అయినా తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకా కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. ఏ పార్టీ అయినా తన పార్టీని బలోపేతం చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఇదివరకు ఇప్పటికి మార్పు. ఇదివరకు అంగన్వాడీ కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ హెల్పర్స్ కానీ టీచర్స్ని కానీ లేక ఫేర్ షాపులు కానీ అన్నీ వాళ్ళ మనుషులకు వేసుకునేవాళ్ళు. ఇవాళ చంద్రబాబు గారు ఈ 4.5 సంవత్సరాల్లో మొత్తం సిస్టమ్ మార్చేశారు. ఇవాళ పెన్షన్ ఉంది, ఆన్లైన్లో పెట్టేశారు. ఎవరైనా సరే నాగరాజు గారు ఫలానా పార్టీ ఆయనకి ఇవ్వకూడదు అనేది లేదు, అందరికి వచ్చేస్తున్నాయి. రేషన్ కార్డు ఆన్లైన్లో పెట్టుకుంటే 1100 నెంబర్కి ఫోన్ చేసి మా వాళ్ళు గొడవ ఏంటి, అందరికి వస్తున్నాయి కదా, మేము మా కార్యకర్తలు ఏమంటారు, మా ప్రమేయం ఉంది, అందరికీ వస్తున్నాయి కదా. కానీ లోకల్గా ఉండే కార్పొరేటర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్థానికంగా గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ వీళ్ళు మాకు పని చేయలేదు, వీళ్ళ కోసం అప్లికేషన్ తీసుకోవడం, చించి బుట్టలు వేయడము, ఎవరైతే వాళ్ళకి అనుకూలం ఉంటారు వాళ్ళకి మాత్రమే ఇల్లులు మంజూరు, పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర లాటరీ చేసాం రాజమండ్రిలో, మొన్న 4200 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు కూడా ప్రయారిటీ పెట్టాలి, అన్ని లాటరీ వేసి ఇచ్చేసాం. ఒక 5000 అప్లికేషన్ ఉన్నాయి, లాటరీ వేసి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం. మళ్ళీ 3700 మన లాటరీ వేసాం. అంటే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి వస్తుంటాయి. అందువల్ల ఏంటి, ఒక పారదర్శకత వచ్చింది. దాంట్లో ఆ పార్టీ ఈ పార్టీ లేదు కదా, అన్ని పార్టీలలో వచ్చేసినాయి వాళ్ళకి. అంటే కొన్ని ఏరియాల్లో బలమైన గ్రూప్ రాజకీయాలు ఉన్న చోట ఈ సమస్యలు ఉన్నమాట యథార్థం మీరు అన్నదని నేను ఒప్పుకుంటాను. అక్కడ వాళ్ళు బలపడటం కోసం ఇప్పుడు వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు చేసేటప్పుడు అయితే ఓవరాల్ మీద చంద్రబాబు గారు చేసిందంటే ప్రతిపక్షం ఉన్న చోట కూడా డెవలప్ చేసి లైన్లోకి పెట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుని బలమైన ప్రతిపక్షం నాయకుడు ఉన్న చోట కూడా డెవలప్మెంట్. ఇవాళ పులివెందులకు నీరు ఎలా వెళ్ళింది, పులివెందులకి నీరు ఎందుకు వెళ్ళింది, నీరు ఇచ్చి అలా విన్ ఓవర్ చేయడం. దాంట్లో రాజకీయ రాజశేఖర్ రెడ్డి యొక్క
కృషి ఏం లేదంటారా? ఉంటుంది, ఆయన కూడా కొంత చేశాడు, నేను కాదంటున్నా. కొంత కాదు, చేసింది ఆయన కదా. చేసింది ఆయన అయితే ఎందుకు పూర్తి కాలే? డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు. పూర్తి కాలేదు, లాస్ట్ చివరి దశలో ఒక 20% పనులు 15% పనులు పెండింగ్ ఉంటే దాని నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి చేశారు. 20% అంద్రీనీవా పనులు ఎవరు స్టార్ట్ చేశారు? అంద్రీనీవా అసలు ప్రాజెక్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ప్రాజెక్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. వస్తున్నాను. అంద్రీనీవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగు గంగ కానీ అన్నీ కూడా ప్రాతిపదిక చేసింది శివరామకృష్ణయ్య గారి సారథ్యంలో. అప్పుడు రాజారావు గారు చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు, నేను ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ప్రణాళిక చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మనకి అప్పటికి బడ్జెట్లు ఎంత లేవు. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతే ఎకానమీ పెరిగింది. మీకు మీరు అది అక్కడికి వెళ్దాం. 2,500 కోట్ల బడ్జెట్, 30 రూపాయలు పెన్షన్ రోజులు ఉన్నాయి మనం చూసాం. మా జీతాలు కూడా 750 రూపాయలు జీతాలు ఉండేవి. ఇవాళ 120,000 అయ్యి అన్ని బెత్తలు పెరుగుండొచ్చు. అది 750 అన్నీ కలిపి 1200-1300 వచ్చేది మాకు ఫెయిర్గా. ఇవాళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు చేయటం, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు, దాంట్లో కూడా వివాదాలు వచ్చినాయి. ఎందుకు మిగులు జలాల మీద ప్రాజెక్టు కడుతుంటే అట్టగా నికర జలాలని రాజశేఖర రెడ్డి గారు, మహేశ్వరరెడ్డి గారు వాదం చూశారు కదా. ఆ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి మొదలు పెడుతూ కొంత శంకుస్థాపన కూడా చేసింది ఆ టైంలో. తర్వాత కొంత బ్యాక్లాగ్ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ జల విధానాన్ని తీసుకొని ప్రాజెక్టు మొదలుపెట్టారు. కొంత ఖర్చు పెట్టారు కానీ రిజల్ట్ రాలే. డబ్బులు అయిపోయినాయి, పనులు కాలే, ఎక్కడ ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయించిన కాదు చంద్రబాబు గారిది. ఇవాళ అంద్రీనీవాలో ఎన్ని స్టేజ్లు? ఫస్ట్ స్టేజ్లోనే ఆగిపోయింది. మొదటి దశలో రాజశేఖర్ గారి పిల్లల్లో దాదాపు 60% పనులు పూర్తయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీడిపల్లి రిజర్వ్ వరకు నీళ్లు తీసుకొచ్చారు. రెండవ దశ పనులు అప్పుడు 50%, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 40% అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్కి వచ్చేసరికి 65% దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. మొదటి దశ పనుల్లో, మొదటి దశ పనుల్లో కొంత ఒక 5% పనులు అట్లా పైన. ఓకే, అంద్రీనీవా గురించి చెప్తున్నారు సార్, మీకు ఐడియా లేదా? అక్కడ ఇంతవరకు డిస్ట్రిబ్యూటర్లు లేవు. ఇవాళ అన్ని ఇవాళ ప్రధాన కాలువల్లో వస్తున్నాయి నీళ్ళు. ఏం చేసుకుంటున్నారు? నాగరాజు గారు ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తయి ఎన్నాళ్ళు అవుతుంది? ఇంకా డిస్ట్రిబ్యూటర్లు లేవు ఎప్పుడు కూడా, మర్చిపోబాకండి. ఆన్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తూ ఉంటాయి. ఒక గవర్నమెంట్లో మొదలుపెట్టి చంద్రబాబు గారు మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు గారు పూర్తి చేసిన ఉన్నాయి. రాజశేఖర రెడ్డి మొదలుపెట్టి చంద్రబాబు గారు పూర్తి చేసిన ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసిన ఉన్నాయి. ఇవన్నీ కాదంటలే. రాయలసీమకు సంబంధించి ప్రాజెక్టులకు అసలు నాంది పలికి రాయలసీమలో ఒక నాంది పలికింది తెలుగుదేశం, మర్చిపోవక. ప్రాజెక్టు పలికింది తెలుగుదేశం పార్టీ, కానీ దాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. మళ్ళా వచ్చి ఇప్పుడు పూర్తి చేసింది చంద్రబాబు గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నట్టుగా. నేను చేయలేదు అంటున్నా, వినండి, నేను చేయలేదు అంటున్నా. లోపాలు జరిగినాయి దాంట్లో, ఆనాడు చాలా లోపాలు జరిగినాయి. ఇవాళ ఒకప్పుడు మేమే చెప్పాము, ఈ మిగులు జలాల వివాదాలు పెట్టుకుంటే ఎగువ రాష్ట్రాల వాళ్ళకి, నేనే అసెంబ్లీలో చాలాసార్లు ఆర్గ్యూ చేశాను, మీరు అనవసరంగా వివాదాలు రెచ్చగొట్టి నికర జలాలు మిగులు జలాలని వివాదాలు రేపితే కర్ణాటక వాడు లబ్ధి పొందుతాడు అన్నాం. ఇవాళ కర్ణాటక వాడు లబ్ధి పొందుతున్నాడు. హాల్ మట్టి కట్టాడు, పైన పెద్ద ప్రాజెక్టులు కట్టేస్తారు, పైనుంచి నీరు రావట్లా, చుక్క నీరు రావట్లా. ఆ రోజున పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కూడా రెగ్యులేటర్ కట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వైడింగ్ చేశారు. ఇంకా 42,000 క్యూసెక్లకు పెంచింది రాజశేఖర రెడ్డి గారు. అదే అంటున్నారు, వైడింగ్ చేశారు. ఇంకా అక్కడ ఏంటి, కొన్ని లోపాల వల్ల వాటర్ పూర్తిగా డ్రై చేయలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న శ్రీశైలానికి నీరు వచ్చింది, ఆ నీరు వరదలాగా పోకుండా ఎక్కువ డ్రా చేసి బ్రహ్మంగారి మఠం లాంటివి కానీ అన్ని రిజర్వాయర్లు కానీ నింపుకొని ఉంటే రాయలసీమకి ఈ పరిస్థితి ఉండదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అనుసంధానం జరుగుతుంది, మ్యాక్సిమం వర్క్ నడుస్తుంది. ఇవాళ ఫండింగ్ ఇప్పుడు పోలవరం చేసుకుంటూనే మనం పట్టిసీమ చేసి కృష్ణా జలాలకి తీసుకెళ్ళి వాడి గోదావరి జలాలని కృష్ణాకు వదిలాము, మిగిలిన జలాలు రాయలసీమకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జరగాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి జలాలతోటి రాయలసీమ దాకా, రాయలసీమ అంటే నెల్లూరు దాకా తీసుకువెళ్ళి అవసరమైతే చిత్తూరు జిల్లా కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకరు రాజశేఖర రెడ్డి గారు చేయలేదని ఎవరంటాం? ఆయన మొదలెట్టాడు, జలయజ్ఞం మొదలెట్టాడు, దాంట్లో కొన్ని లోపాలు జరిగినాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టే మొదలగాల కాలువల్లో మట్టి పనులు చేశారు, అన్నీ వదిలేసిపోయారు. ఇవాళ అన్నీ పూర్తి చేయాల్సిన ల్యాండ్ ఆ రోజున 150,000 నష్టపరిహారం, ఇవాళ 12-13 లక్షల రూపాయలు నష్టపరిహారం. ఇవాళ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆ రోజునే కనుక పూర్తయి ఉంటే ప్రాజెక్టు ఈరోజు నీ సమస్య లేకపోతుంది. అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మంచి ఉన్నాయి. మంచి మంచి ఇప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు కాదని అంటామా?
ఇంకా మెరుగు చేసుకుంటాం. గవర్నమెంట్లో మెరుగు చేసుకొని ఇవాళ 2.5 లక్షల నుంచి 5 లక్షలకు వెళ్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మెరుగుపరుచుకుంటాం మనం. కొన్ని స్కీములు మంచిగా చెప్పకుండా ఇలా ఉంటాం. మళ్ళీ ఆయన ఆరోగ్యశ్రీ పెట్టారు, జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్గా మార్చారు దాన్ని. ఈరోజు చూసుకుంటే ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ని ఆపేశారు. ఎక్కడ కూడా నిధులు మాకు దాదాపు 500 కోట్ల కొంచెం ఫండింగ్ ఇప్పుడు ఒకటి సార్. ఒక్క లాస్ట్ ఇయర్ ఒక ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వము ప్రకటనల కోసమే 560 కోట్లను ఖర్చు చేసింది సార్. ఆ లెక్కతో తీసుకుంటే పేద ప్రజలకు కావాల్సిన ఆరోగ్యానికి అవసరమైన దాదాపు 500 కోట్ల నిధులు 600 కోట్ల పడ్డాయంటే ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2000 కోట్లు ఇవ్వటం జరిగింది. మీరు చూస్తున్నారు రాయలసీమ లాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా ఈ మ్యాక్సిమం 2200 కోట్లు దాదాపుగా ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేల వాళ్ళ ప్రాపకం కోసం ప్రతి చిన్నదాన్ని కూడా సీఎం సహాయక నిధి తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ మొత్తం మాట్లాడుకొని ఎక్కడికక్కడ బిల్లులు తీసేసుకుంటున్నారు. వాళ్ళు బిల్లులు లేదు, ఉండండి, మా దగ్గర ఉన్నాయి. ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీరు పొద్దున్న వచ్చి కూర్చుంటే సాయంత్రం దాకా ఎంతమంది ఎలా వస్తున్నారు. మేము కూడా చెప్తున్నాం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేది మీరు రావద్దు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడితే వాళ్ళు రమ్మన్నాం. దాదాపుగా 10-12 కోట్ల రూపాయలు మా ఏరియాలో వచ్చినాయి. మేము చెక్ చేస్తున్నాం డబ్బు ఉన్నాడా లేదా, పేదవాడా కాదా, జనీనా కాదా, ఎవడు మధ్యలో మీడియేటర్ రాడు. ఇట్లా పేపర్ వర్క్ కూడా మా ఆఫీసే చేస్తుంది. పేపర్ వర్క్ కూడా మా గుమస్తానే చేసి నా చేతికి ఇస్తే నేను తీసుకెళ్ళి అక్కడ ఫాలోఅప్ చేస్తాను. వాళ్ళని కూడా వద్దంటున్నాం. చెక్కులు డైరెక్ట్గా ఇస్తున్నాం. ఎవరికి ఎవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళని రమ్మంటున్నాం. ఆ కేసుతో పాటు వాళ్ళకి చెక్కులు ఇస్తున్నాం డైరెక్ట్. వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. మధ్యలో ఎవడు మిడిల్ మ్యాన్ లేదు. ఇవాళ చంద్రన్న బీమా ఇవాళ నిజంగా ఎంత నా నేతలు 20 కోట్ల పైచలకు వచ్చింది. ఇన్సూరెన్స్ 5000 ఇస్తున్నారు సార్. చచ్చిపోయిన రోజున 5000 డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. చంద్రన్న బీమాలో బీమా మిత్రలు తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఎక్కడ కరప్షన్ లేదు. ఇక్కడ మా దగ్గర కరప్షన్ లేదు. నీట్గా అందుతున్నాయి. ఇక్కడికి 2 లక్షలు 5 లక్షలు 15 రోజుకల్లా వేస్తున్నారు. 15 మీ దగ్గర ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్రమంతా వేస్తున్నారు. చంద్రన్న బీమా సక్సెస్ఫుల్ స్టోరీ. ఇవాళ ఏదైతే భవన నిర్మాణ కార్మిక నిధిలో నుంచి మిస్యూజ్ జరిగేదో ఇతర వర్గాలు అవన్నీ ఆపేసి దీనికి ఇన్సూరెన్స్ కట్టడంలో 2.5 కోట్ల మంది పైచలకు బెనిఫిట్ అవుతున్నారు. ఇవాళ కొన్ని మంచి స్కీములు ఉన్నాయి. అలాగే వైద్యశాలలో మెరుగైంది. నేను ఎరుగున్న తర్వాత మా డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ హాస్పిటల్ ఒకప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాగా చేశాను. మధ్యలో పడుకుని పోయింది. బెడ్లు మార్చిన వాళ్ళు లేరు, మంచాలకు ఇరిగిపోయినా టేబుల్స్ ఇరిగిపోయినా పడుచుకున్న వాళ్ళు లేరు. ఇవాళ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మీరు కార్పొరేట్ హాస్పిటల్లాగా తయారైపోయింది. ఎక్విప్మెంట్ వచ్చింది. డయాలసిస్ ఇవాళ 34 యూనిట్లు పనిచేస్తున్నాయి రెగ్యులర్గా. 2-3 షిఫ్ట్లో పనిచేస్తున్నాయి. ఒకప్పుడు డయాలసిస్ రోగులు మీకు తెలుసు కదా, బయటకు వెళ్ళి 4 సార్లు 6 సార్లు డయాలసిస్ చేయించుకుంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చేస్తున్నాం. పురుళ్ళు 5 రెట్లు పెరిగింది సార్. పురుళ్ళు పోసుకునే వార్డులు 5 రెట్లు పెరిగినాయి. అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. డాక్టర్లు వచ్చారు. ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా కొంచెం చిన్న లోపాలు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు సకాలంలో రాక రీఎంబర్స్మెంట్ జరగక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అలా దాంతో ఉన్నాయి. అయినా సర్వీస్ పెరిగినాయండి. అనేక రంగాల్లో ఎఫిషియన్సీ పెరిగినాయి. కొన్ని లోపాలు కూడా ఉంటున్నాయి. లోపాలు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అన్ని ఆధార్ నాటు లాంటి పథకం చాలా అభాస్పాలు అవుతుంది కదా, అంతా కూడా నాసిరకం ఇస్తుంది. దాంట్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తప్పు సార్ అది. ఇప్పుడు మా దగ్గర మేము ఇచ్చాం. బోష్ కంపెనీ, ఎల్జీ కంపెనీ వాషింగ్ మెషిన్ తీసుకెళ్లారు. ఇస్త్రీ పెట్లు మేము అడిగాం పరికరాలు. బోష్ కంపెనీ వస్తున్నాయి. ఏది భవన నిర్మాణ కార్మికులు పనిచేసే బోష్ కంపెనీ, హై స్టాండర్డ్ హాలాండ్ కంపెనీ, జర్మనీ కంపెనీలు ఎక్విప్మెంట్ ఎక్కడ కామెంట్ లేవు మా దగ్గర. లబ్ధిదారుల ఎంపికలో కూడా ఆన్లైన్లో పెట్టారు. వైసీపీ దాని మీద ఒక పుస్తకమే తయారు చేసింది కదా. ఇట్ ఈజ్ ఎ ట్రాష్, ఇట్ ఈజ్ ఎ ట్రాష్. ఒక అవినీతి 6.5 లక్షల కోట్ల స్కామ్ అంటూ ఇటీవల ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసి. అసలు బడ్జెట్ ఎంత సార్ రాష్ట్ర బడ్జెట్ ఎంత సార్? రాష్ట్ర బడ్జెట్ 4.5 సంవత్సరాల్లో పెట్టిన బడ్జెట్ ఎంత? దాంట్లో జీతభత్యాలకి అటుకిపోయేది 70% పోతే 30% డెవలప్మెంట్. ఎన్ని డెవలప్మెంట్ జరగలేదా? ఈ సంక్షేమం కదా. పసుపు కుంకుమ మీద 11,500 కోట్లు ఇవ్వలేదా? రైతు రుణమాఫీలో 15,000 కోట్లు వేయలేదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ చేయటం లేదా? ఇవాళ ఆధార్ లాంటి పనిముట్లు దాదాపు 4,000 కోట్లతోటి 8 లక్షల మందికి ఆధార పనిముట్లు ఇవ్వటం లేదా? ఇవాళ మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ ఇవాళ మాకు ఒక 2000 వచ్చినాయి మా నియోజకవర్గంలో. ఇవాళ ప్రతి చోట ఇస్తున్నారు కదా. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గానే జరుగుతున్నాయి కదా. ఎవరు ఇదివరకు ఆందోళనే కదా ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆందోళన.
ఇవాళ హెల్త్లో ప్రాబ్లం తగ్గిపోయినాయి, కంప్లైంట్లు తగ్గిపోతున్నాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతూ ఉంది. రేషన్ కార్డుల గురించి కొట్టుకు వచ్చేవాళ్ళు, ఇవాళ రేషన్ కార్డులు సూపర్ ఫైన్ బియ్యం సప్లై అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోఆపరేషన్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధాన్యం సేకరించేది, బియ్యం సేకరించేసి మనకి ఇచ్చేది మళ్ళీ పీడిఎస్కి. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేకరించట్లా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చి కొని మరాడించి ఆ సూపర్ ఫైన్ బియ్యం మళ్ళీ మీకు పీడిఎస్కి వెళ్తుంది రూపాయికి. మరి వాళ్ళు ఎందుకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తగ్గిపోయింది కదా. మనకి అట్లా పెన్షను మనకి 16 లక్షల మందికి 400 రూపాయలు ఇచ్చేవారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అది ఇవ్వట్లా, అయినా కూడా మనం 1000-1500 రూపాయలు ఇప్పుడు డబుల్ అయిపోతుంది కదా. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వాటా లేకుండా మొత్తం మీరే ఇస్తున్నారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వట్లా దానికి. ఓకే, 16 లక్షల మందికి 400 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు, మనం పేదరికం లెక్కేసి. అది ఆగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఏదైతే ఉందో నీతి ఆయోగ్ చెప్పిందని అన్నింటిలో కోత పెట్టేశారు. కోత పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వమే పడిపోతుంది. ఇప్పుడు ఈ పెంచే అంతకంటే 13,000 కోట్లు అవుద్ది. 13,000 ఒక అందుకు నాకు నేను చూస్తాను. ఇంత కష్టంలో ఉన్న 1000-2000 చేశారు కదా ఇప్పుడు పెన్షన్. ఎన్నికల స్టంటారా? ఎన్నికల కోసం కాదు, కానీ ఇట్ ఇస్ ఎ గుడ్ స్కీమ్. ఒక మౌత్ 4 ఏళ్ళు నోట్లో వెళ్ళేదానికి ఒక మార్గం వచ్చింది. నేను చూస్తున్నాము, ఒంటరి మహిళలు చూస్తున్నాము, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చూస్తున్నాము, కిడ్నీ వ్యాధిగ్రస్తులు చూస్తున్నాము, అణగారిన వర్గాలు చూస్తున్నాము. దాంట్లో 90% ఒక 10% అక్కడక్కడ అనర్హులు కూడా వస్తున్నారేమో మనం చెక్ చేసుకోవాలి. 90% వాళ్ళకి హాయిగా 5 కేజీల బియ్యం ఈ 1000-2000 రూపాయలతో గడిచిపోద్ది సార్. ఇవాళ వృద్ధుల్ని పిల్లలు మొన్నటిదాకా పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళని ఈ డబ్బు కోసం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. హౌసింగ్లో గతంలో అప్పు ఉండేది, ఇవాళ 150,000 ఎన్టీఆర్ హౌసింగ్లో ఫ్రీగా ఇస్తున్నారు కదా ఇల్లు కట్టుకుంటే. ఇప్పుడు 2 లక్షలు చేశారు. ఇప్పుడు మాకు టిట్కో హౌసింగ్ కడుతున్నారు, చాలా సూపర్ ఫైన్. ఎంత డిమాండ్ అంటే గోల గోల, ఎందుకంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ లాగా కడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు కూడా అందుబాటులో ఉండేలా కడుతున్నారు. భూములు కొరత ఉంది. మీ దగ్గర అయితే పర్వాలా, మీకు రాయలసీమలో భూములు కొరత లేదు, మాకు ఇక్కడ భూములు కొరత కాస్ట్. మాకు ఇండస్ట్రీ రాదు. మీకు అనంతపూర్లో ఇండస్ట్రీ వస్తుంది, చిత్తూరులో, తిరుపతిలో, నెల్లూరులో ఇండస్ట్రీ వస్తుంది, ప్రకాశంలో వస్తుంది. మాకు రాదు, ఎందుకంటే మా వాళ్ళు భూములు ఇవ్వరు. మాకు కేటాయింపు చేసిన సంస్థలే మేము పెట్టలేక వదులుకునే పరిస్థితి వస్తుంది. కోట్ల రూపాయలు చెబుతారు, ప్రతి ఎకరం 1 కోటి రూపాయలు అంటే భూమి సేకరించే పరిస్థితి రావట్లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అదే కదా సమస్య. ఏదైతే ఉందో 13-12 లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ కొండ కోణలు 1-2 లక్షలు ఖరీదైన భూమికి కూడా సోనియా గాంధీ గారు తెచ్చిన బిల్లు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లులో వచ్చిన మార్పు వల్ల ఇవాళ హయ్యెస్ట్ రేట్ పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రిహాబిలేషన్ ఇంటికి 1 లక్ష ఇచ్చేవాళ్ళు ఇవాళ 6-8 లక్షల రూపాయలతో ఇల్లు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం మీద. ఓకే, మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు పోతుంది అంటారు. అసలు ఇంకోళ్ళు అయితే కాడి పడేసి పారిపోయేవాళ్ళు. ఎలా చేస్తున్నాడు ఆయన, ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడు. రామారావు గారితో మీరు చాలా సఖ్యతగా ఉండేవారు కదా సార్. మీకు ఇందాక మీరు ఒకటి అడిగారు సార్, పుస్తకం వేశారు, అన్నీ అవాస్తవాలే. ప్రతిసారి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరైతే అవినీతి పరుడయ్యి వారం వారం శుక్రవారం భూమిలో కూర్చున్న వ్యక్తి, ఆయనతో పాటు అధికారులని రాజకీయ నాయకుల్ని భూములు ఎక్కించిన వ్వక్తి, ఆయన వేయటం హాస్యాస్పదమే కదా. 6.5 ఎవడని నమ్ముతాడా? ఒక 50,000 కోట్లు తిన్నారనో లేకపోతే 10,000 కోట్లు తిన్నారంటే ఒక అర్థమన్నా ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాహకంలో విమానాల కుంభకోణంలో 42,000 కోట్లు కనపడుతున్నాయి. 128 యుద్ధ విమానాలకు బదులు అదే ఖరీదుతో 36 యుద్ధ విమానాలు ఉన్నారంటే అర్థమవుతుంది. ఇక్కడ ఏమి లేదే, పోలవరం ప్రాజెక్టు, పోలవరం అవినీతి జరిగిపోతుంది అంటారు. ఒక పక్కన కేంద్ర సంస్థలన్నీ సర్టిఫికెట్ ఇస్తున్నాయి. 630 సర్టిఫికెట్లు ఇచ్చారండి ఈ రాష్ట్రానికి. రివార్డులు 630 ఇచ్చారు అన్ని రంగాల్లో. మీరు మంచిగా లేకపోతే జీడిపి 1కి వెళ్ళిపోయాం కదా. కంట్రీలో జీడిపిలో కానీ, వ్యవసాయ జీడిపిలో కానీ 1 కంట్రీ. అలాగే పవర్ సెక్టర్లో కానీ, అనేక రంగాల్లో, ఉపాధి కల్పనలో కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 1కి వెళ్ళింది కదా. మరి తప్పులు జరిగితే ఎందుకు వస్తున్నారు సార్? ఈ పెట్టి మీ దగ్గర కియాకారులు వచ్చినాయి, ఇంకా దాని అనుకమానే మళ్ళీ ఇతర సంస్థలు వస్తున్నాయి. ఇవాళ హీరో మోటార్ సైకిల్స్ కానీ, సుజుకి మోటార్స్ కానీ, కంప్యూటర్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. రాత్రికి రాత్రి ఏది కాదు సార్. ఇవాళ రాయలసీమ తెలంగాణ మన క్యాపిటల్ మీద చాలా అవాకులు చావకలు మీరే చూస్తున్నారు కదా. ఇవాళ మీరు వెళ్ళి చూడండి ఎంత వేగంగా అవుతున్నాయో. అవో డిజైన్స్ చేసి అప్రూవల్ తీసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే రాబోయే 500 సంవత్సరాలు సరిపడే రాజధాని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. మన ఇద్దరం ఉండకపోవచ్చు,
కానీ అది ఎప్పటికో ఉంటే తరతరాలు ఉండేది. అది చేసేటప్పుడు కొంత ప్లానింగ్ వెళ్తే ఏమి ఇటుక పెట్టలేదు, మట్టి బెడ్ పెట్టలేదు అని మాట్లాడతారు. ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంటే ఈ నాయకులు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ కావట్లేదు అంటారు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు 2018 జూన్కే నీళ్ళు ఇస్తామన్నారు కదా, ఇంతవరకు ఏంది వర్కౌట్ అవుతుంది కదా. ఇవాళ షట్టర్స్ పెడుతున్నారు, తర్వాత 2018 కాపర్ డ్యామ్ అవుతుంది వేగంగా. అలాగే ఈ దీని మీద డ్యామ్ పోర్షన్లో షట్టర్స్ పెడతాం మొదలైనవి. ఇంకా ఇప్పుడు ఇది ఎంత, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈ 5 నెలల్లో ఒక పోర్షన్ అయిపోతే గ్రావిటీ మీద నీళ్ళు ఇవ్వడానికి అవకాశం పూర్తి కాదు. ప్రాజెక్టు 19 జూన్ కంప్లీట్ కాదండి. ఇట్ మే టేక్ లిటిల్ బిట్ టైం పైన, ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ కావాలి, పైన రిహాబిలేషన్ ఆర్ఆర్ యాక్ట్లో కొంత క్లియర్ చేయాలి, అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. కానీ గ్రావిటీ మీద నీరు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ కాలువలు చేస్తున్నారు కనుక కుడి కాలువ అయిపోయింది, ఎడంకాలు పని నడుస్తుంది. ఎప్పుడైతే కుడి ఎడం కాలువలు అయినాయో గ్రావిటీ మీద ఒక లెవెల్లో నీరు ఇచ్చేదానికి అవకాశం ఉంది సార్. చంద్రబాబు గారు చెప్పేది కూడా ప్రాజెక్ట్ అయిపోయిందని అనటానికి లేదు, కానీ నీరు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సబ్స్టిట్యూట్ స్కీములు ఉన్నాయి. ఇటు పురుషోత్తపట్నం స్కీమ్ ఉంది, ఈ పక్క పట్టి స్కీమ్ ఉంది, మనం సబ్స్టిట్యూట్ తీసుకెళ్తున్నాం. ఈ నీరు ఎప్పుడైతే వెళ్ళిందో కృష్ణా డెల్టా 3 సంవత్సరాలుగా అద్వితీయంగా పడినాయి సార్. మొన్న మా గ్రామానికి వెళ్ళాను, నా భూములన్నీ అయిపోయినాయి. నాకున్న 60 ఎకరాలు వాష్డ్ అవుట్ రాజకీయాల్లోకి వచ్చాక. నాకేం మొన్న లేదు, అన్నగారు విగ్రహం పెడితే మొన్న వెళ్ళాం. మా ఊరు కూడా బాగా ఎడ్యుకేటెడ్ విలేజ్, మీకు తెలుసు. జయప్రకాష్ నారాయణ మా ఊరు అల్లుడే, అక్కడ పిఏ చౌదరి గారు, జస్టిస్ పిఏ చౌదరి, మినిస్టర్ ఓట్ల అప్పారావు డీజీ చేసిన ఆయన, అలాగే డీజీ మన అజయ్ కల్లం చీఫ్ సెక్రటరీ మా ఊరే, అలాగే మన గౌతమ్ కుమార్ అంతా నర్సాపాలపల్లి, చాలామంది ఒకేసారి మా ఊరి నుంచి 6-7 ఉన్న మనం వెళితే చెప్తున్నారు. గోదావరి నీళ్ళు వచ్చి ఎప్పుడు లేదు, నాకు 45 బస్తాలు పడినాయి అని చెప్తున్నారు అక్కడ. ఈ నీళ్ళ ప్రభావం, గోదావరి నీళ్ళ ప్రభావం. అందువలన కొన్ని ఇబ్బందులు ఉన్నా అభివృద్ధిలో వెళ్తున్నాం. ఊరికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్పండి, బడ్జెట్ 2 లక్షల కోట్లతోటి 6.5 లక్షల కోట్లు ఎలాగ దోపిడీ అయ్యిందో మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి, అసలు ఒక సామాన్యుడికి మీరు ఆలోచించండి ఎంత అవాస్తవమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారికి చాలా ముఖ్యమైన వ్యక్తి మీరు. అసలు గొర్రెల బుచ్చయ్య చౌదరి గారు అంటే ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితులు, ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఎవరు చెప్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చి వచ్చారు. 1983 నుంచి కూడా ఇతను అభ్యర్థి అంటే అతనికి ఇచ్చి వచ్చారు చాలా ఇదిగా. అలాంటి ఎన్టీఆర్ గారిని కాదని వైష్ణవ సంఘటనలో మీరు కూడా ఉన్నారా? నేను ఆయన చనిపోయేదాకా రామారావుతో ఉన్నాను సార్. నాకు స్థానబలం కానీ కులబలం కానీ పెద్దగా ధనబలం లేని నన్ను ఒక గుర్తించి గౌరవించి నా మాటకు విలువ ఇచ్చారు. నేను కూడా బలహీన వర్గాల మీద, దళితుల మీద ఎక్కువ కాన్సెప్ట్, బాధితుల పక్షాన్ని నిలబడటం అలవాటు. నాకు చెప్పాక సుందరయ్య గారు, మా గురువు గారు, నాగిరెడ్డి గారు ఇలాంటి ఐడియాలజీ మీద వచ్చిన వాళ్ళం కనుక రామారావు గారికి మేము ఒక నీతి నియమాలతో ఉంటాం కనుక గౌరవం. ఆయన కొడుకుల కంటే ఎంతో చక్కగా మమ్మల్ని గౌరవించేవారు. హోటల్లో సమావేశంలో మీరు లేరు? లేదు, మేము లేవండి. మేము రామారావుతో ఉన్నాం. మీరు రామారావు ఆ రోజు ఏం ఎపిసోడ్ ఏమన్నా గుర్తుంది? ఆ రోజు జరిగింది ఏంటంటే మేమంతా ఉన్నాం, రామారావు గారు ఇంట్లో ఉన్నాం. అప్పటికి మేము 38 మంది ఉన్నాం, రామారావు గారితో ఉన్నాం. కొంతమంది వెంకటేశ్వరరావు తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంకా 76 పైన ఉన్నాం. 76 పైన ఉంటే వెంకటేశ్వర గారు కొంతమంది తీసుకొని దగ్గుపాటు నేనే వెళ్ళాను. అప్పుడు నేను కొంచెం లీడ్గా ఉంటే వెంకటేశ్వరరావు వెళ్ళొద్దు, మంచి వచ్చాడు, అన్నగారితో ఉన్నాము, ఆ తర్వాత చూసుకొని మీకే అవకాశాలు వస్తాయి కదా అని అంటే కాదని ఆయన వెళ్ళిపోయాడు. భార్య, ఇద్దరు భర్తలు, కొంతమంది తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజున నేను అందరినీ గెలిపిస్తే వీళ్ళందరూ నాకు ఇలా చేస్తారని ఆయన కొంచెం ఆవేశంగా, నేను వెళ్తాను హోటల్కి వెళ్ళి నేను వాళ్ళతోటే మాట్లాడతానని ఆయన బయలుదేరాడు. బయలుదేరి వ్యాన్ బిలమ్మన్నాడు. వ్యాన్ బిలమ్మనేటప్పటికి లక్ష్మీపార్త గారు బయలుదేరి మేము వద్దన్నాం. మీరు వద్దమ్మా, ఆయన వెళ్తారంటే కాదు కాదని ఈమె వ్యాన్ ఎక్కేసి జరిగిన సార్. ఆ రోజున రాకపోతే ఇంకో రకం ఉండేది సీన్. ఇప్పుడు అరే ఇప్పుడు మా ఓటాళ్ళ మీద కొంచెం స్ట్రాంగ్గా రామారావు గారి మనుషుల మీద వాళ్ళకి అంత గుర్రు ఉంటుంది కొంతమందికి, నా మీద కూడా ఉండొచ్చు కొంతమందికి. వద్దమ్మా నువ్వు వెళ్ళొద్దు అంటే ఆమె ఎక్కేసింది వ్యాన్లో. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వైస్రాయ్ దగ్గర నేను ఉన్నా వ్యాన్లో. వైస్రాయ్కి వెళ్ళిన తర్వాత రామారావు గారు లేచి, తమ్ముడు రండి మీరు ఎందుకు అక్కడ ఉన్నారని అంటున్నాడు వ్యాన్ మీదకి. దిగలా కిందకి, పైనుంచి నుంచొని ఉన్నారు, ఆమె పైన. అప్పట్లో ఉంటారు కదా కొంత రిఫాఫ్ గ్యాంగ్, ఎవరో కొంచెం గేల్ చేసేటప్పటికి
ఈమె లేచి ఏలు చూపిస్తూ మాట్లాడేటప్పటికి ఎవడో చెప్పిస్తాడు ఆమె మీద రామారావు గారి మీద ఇస్తారు. ఎవడో ఇస్తాడు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయించారు అంటే ఒకటి ఎవడో ఇస్తాడు, ఒక చెప్పిస్తాడు, అది ఆమె మీదకి ఇస్తాడు. అది అప్పటితో ఈమె లేచి కొంచెం ఆవేశంగా ఛాలెంజ్ చేసడం మొదలెట్టేటప్పటికి గొడవ అయితే పోలీసులు వచ్చి మన ఆ రోజున ఆయన ఈమె రాకుండా ఆయన దిగి క్యాంపులోకి వెళ్తే అందరూ మూటమలు చదువుకుని వచ్చేసేవారు. తర్వాత ఎలా ఉండేది సరే ఎనీహో అది దురదృష్టమైన సంఘటన. చెప్పులేశారా మరొకట అనేది అది దురదృష్టం. ఒక మహానాయకుడు ఆ దశలో ఆయన పదవి పోగొట్టుకోవటం కానీ ఆయనకి ఆ మరణం కూడా సరే ఆ రకంగా మరణించడం ఆయన ఆ రోజున కొంచెం మనోవేదంతో మరణించాడు ఆయన. ఓకే, అంటే తన అనవసరంగా తనను దింపేశారు. అనవసరంగా దింపేశారు, నమ్మిన వాళ్ళే మోసం చేశారని. లేక ఆ రోజున కోర్టు కేసు కూడా నడిచిందండి. కోర్టు కేసులో బ్యాంక్ సీజ్ చేశారు ఆయన అకౌంట్ సీజ్ చేయించారు. ఆ రోజునే జరిగింది. ఎవరు చేయించారు అకౌంట్ క్లోజ్? చంద్రబాబు గారు వాళ్ళంతా కూడా చేయించారు. అకౌంట్ క్లోజ్ చేశారు. అది కొంచెం అప్పుడు సింహగర్జన పెట్టాలని పార్లమెంట్కి అందరూ పోటీ చేయాలని నిర్ణయించారు. మనం అందరం పోటీ చేయాలి, నేను పోటీ చేస్తాను, మనం సింహగర్జన పెడతాం విజయవాడలో అని చెప్పేసి మమ్మల్ని అందరూ పిలిచారు. మీటింగ్ ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు జనం మళ్ళా సానుభూతి పెరుగుతుంది కనుక భారీగా పెడదామని నిర్ణయించాం. నిర్ణయించాడు ఈ డబ్బు కావాలి కదా, ఏ కార్యక్రమం చేయాలని డబ్బు కావాలంటే ఆ రోజున నేను కూడా ఉన్నా. కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పారు. అక్కడి నుంచి ఆయన మూడ్ మారిపోయారు. చంద్రబాబు గారు బ్యాంకులు సీజ్ చేయించాడు, అకౌంట్లన్నీ సీజ్ చేయించారు. ఆ రోజున కొంచెం ఆయనకి మనసులో బాగా పెరిగింది. నేను కూడా ఉన్నా ఆ రోజున సాయంత్రం వరకు. మా అమ్మాయి యూఎస్ అప్పుడు దాకా ఉన్నాం. అన్నగారు డబ్బులు దేముంది, ఇదివరకు నేను పెట్టలేదు. 93లో నేనే పెట్టాను రాజమండ్రిలో. డబ్బులు ఎవరున్నారు ఆ రోజున? 25-30 లక్షల మంది వచ్చారు ఎక్కడ, ఈ ఊళ్ళు పట్ల ఇక్కడ. ఆ రోజు నేను అయితే నాన్నగారు రాజమండ్రిలో పెట్టాం. అందరూ భయపడ్డారు, లక్ష్మీపార్వతి గారి వివాహం జరిగిందని, ప్రజలు తిరస్కరిస్తారని. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు మీటింగ్ పెట్టలేదు నాగరాజు గారు. ఆ రోజు నేను ధైర్యం చేసి రాజమండ్రిలో పెట్టాను ఫస్ట్ మీటింగ్. ఓ జనం వచ్చారు, యాక్సెప్టెడ్, ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ అయిపోయినట్టు అయిపోయింది. అక్కడి నుంచి అన్ని చోట్ల పెట్టారు, మీకు తెలుసు కదా, నల్గొండ పెట్టారు, కర్నూలు పెట్టారు, నెల్లూరు ఓ వచ్చారు. మళ్ళీ 220 సీట్లతో గెలిచిపోతుంది. అప్పుడు 94లో 95లో సరే ఏదైనా లోపాలు ఎవరయ్యి 95లో ఎపిసోడ్ జరిగింది. వైస్రాయ్ ఎపిసోడ్ జరిగింది. తర్వాత ఇంటర్మర్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు దగ్గర. నేను రామారావు చనిపోయే తర్వాత కూడా మేము పోటీ చేసాము సార్. ఓకే, పార్లమెంట్కి పోటీ చేసాము. ఆయన పెట్టాడు మమ్మల్ని అందరిని, అభ్యర్థులకు నిర్ణయించాడు. సరే మంచి వచ్చాడు ఆయన చెప్పాడు కానీ పోటీ చేస్తే మాకు 140,000 అలాగ వచ్చాం. అప్పుడు తెలుగుదేశం అన్ని ఓట్లు సీట్లు పోయినాయి మా అందరికీ. 140,000 పార్టీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు సింహం గుర్తు మీద పోటీ చేశారు. ఆయన రామారావు గారు పెట్టిళ్ళారు మాకు, సింహం గుర్తు పెట్టి మమ్మల్ని పోటీ చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు కనుక చేసాం. పోటీ చేసాం, ఓడిపోయాం. పార్టీ ఆయనది కదా, తెలుగుదేశం పార్టీ ఆయనది కదా, ఆ పార్టీలో నుంచి మీకు. కానీ గుర్తు కూడా కోర్టులో వాళ్ళకి వెళ్ళిపోయింది కదండి. ఓకే, కోర్టులో వెళ్ళింది. అసెంబ్లీలో కూడా కొంచెం ఆయనకి సరిగా గౌరవించలేదు. పార్లమెంట్ ఆయన ముఖ్యమంత్రికి వస్తే మైక్ కూడా ఇలా మాట్లాడటాను. అది బాధే, ఇవాళ కూడా తప్పు తప్పే అంటాను నేను ఆయనకి. నేను చెప్పేది వినండి అంటే కూడా మైక్ ఇవ్వాలి. స్పీకర్ రామకృష్ణుడు గారు స్పీకర్గా ఇవ్వాల, మేము మైకిలు ఇవ్వని గొడవ చేసినా మైకిలు ఇలా. సరే ఏది ఏమైనా ఆ రోజున బాధ. సరే అయిపోయిన తర్వాత ఆయనతోటే ఉన్నాం. ఆయన చనిపోయేదాకా మేము ఎక్కడ కదలేదు సార్. ఆ తర్వాత పోటీ చేసాం, ఓడిపోయిన తర్వాత కాలం మారిపోయింది. అందరూ నెమ్మదిగా ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. మాకేంటంటే రామారావు గారంటే గురేంటి, మా ఓటు వాళ్ళని తెచ్చి యువకులందరికీ అవకాశం ఇచ్చాడు, ఈ గౌరవం వచ్చింది ప్రజల్లో, మనం నిలబడాలి ఆయన కోసం అని చెప్పేసి నిలబడ్డం. ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు అయితే బాగా రియాక్ట్ అయ్యాడు సార్ ఆయన. ఇప్పుడు ఒకటి ప్రతిపక్షం ఒకటి అంటే మామని వెన్నుపోటు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు, వెన్నుపోటు పొడిచారు అంటారు, దానికి మీరేమంటారు చెప్పండి? మెజారిటీ వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి? 36 మంది మిగిలాం, మెజారిటీ వెళ్ళిపోయారు. ఆ రోజున కూడా కొంచెం అంతరంగంగా తేడా. అందరినీ రెచ్చగొట్టి చేసింది చంద్రబాబు నాయుడు గారు, రీసార్ట్ రాజకీయాలని చేశారు మొత్తం. అప్పుడు ఈమె వల్ల కొంచెం తేడా వస్తుందని వాళ్ళు అంటారు, లక్ష్మీపార్వతి గారు డామినేట్ చేస్తున్నారనే భావంలో వాళ్ళు ఉన్నారు. మెజారిటీ వెళ్ళారు, ఈమె కూడా కొంచెం తొందరపడేది. ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు పేపర్లో ఆటిట్లో రకరకాలుగా వచ్చాయి. మనం రియాక్ట్ కాకుండా ఉంటే బెటర్ అయ్యేది. ఆమె కొంచెం రియాక్ట్ అవ్వడంలో
తేడాలు వస్తా వచ్చినాయి. ఇప్పుడు అది ఉపయోగించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారంటారా లేదంటారా? అది వెన్నుపోటు కూడా కాదు సార్, ఆయన్నే తీసేసి స్టేజ్ దాకా సీన్ క్రియేట్ అయింది. ఆయన కూడా మంత్రి పదవి నుంచి తీసేస్తారన్న దాకా సీన్ క్రియేట్ అయింది విశాఖపట్నంలో. అది ఎవరి కారణాలని నేను చెప్పలేను, కానీ నేను ఐఎం నాట్ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అక్కడ గ్రూప్ రాజకీయాలు వచ్చినాయి. నల్గొండలో ఒక జిల్లా పరిషత్ ఎలక్షను, శ్రీహరి వరంగల్లో వాళ్ళ సమస్య వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది. అసలు ఆ జిల్లాల అంతర్జంలోంచి ఈ డ్రామా అంతా ఎక్కువ వెళ్ళిపోయింది. వాళ్ళు తీసేస్తారు, పదవుల్లో తీసేస్తారు అనే దాని మీద. సరే, ఇక్కడ కూడా కొంత మెజార్టీ సభ్యులు ఎన్టీ రామారావుకు దూరం అయిపోయారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు వాళ్ళ పక్షం లేదండి. మెజార్టీ వెన్నుపోటు కాదు ఏ మాట కాబట్టి మెజార్టీ వెళ్ళారు కదా. మేము మైనార్టీ మెజార్టీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి తీసుకొచ్చారు. రెచ్చగొట్టడం కాదు, అప్పుడు నాదెల్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు గారు నాదెల్ల భాస్కర్ రావు మీడియాలో మీడియాలో ఒకటి రెండు పేపర్లు బాగా హైప్ క్రియేట్ చేసినాయి. ఇక అది ఏ పేపర్ నేను మాట్లాడను, కానీ బాగా హైప్ క్రియేట్ చేసి ఒక వాతావరణం క్రియేట్ చేసేటప్పటికి ఎవరైనా మీకు తెలుసు కదా హైప్లో పడిపోతారు కదా. ఇందాక చెప్పా ఆ హైప్ ఉన్నా కూడా రామారావు గారు హైప్లో పడలేదు. మేము మాకు మూఢభక్తి, రామారావు గారు అంటే అభిమానం. మాకు ఏమిచ్చారు, 1995లో 7 నెలలు మంత్రి చేశారు. నాకు ఒక ప్లానింగ్ బోర్డు అధ్యక్షుడు ఇచ్చారు. నాకు వద్దని ఒకసారి నన్ను క్యాబినెట్లో తీసుకుంటాను, రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. ఏం జరిగింది తెలిసి ప్రమాణ స్వీకారం పిలవలేదు, పెట్టలేదు. నేను ఫస్ట్ క్యాబినెట్లో నన్ను పిలిచారు, రామారావు గారు నీకు తమ్ముడు క్యాబినెట్లో రాసుకున్నారు, సీనియర్ లిస్టులో నాది పెట్టుకున్నారు. రామోజీ గారు చిన్న క్యాబినెట్ పెట్టండి, కమ్మ వాళ్ళు నువ్వు బాసరాజు అయితే ఇంకెవరు వద్దు, ఇది కమ్మ గవర్నమెంట్ అంటారు వద్దు అని చెప్తే అప్పుడు చిన్న గవర్నమెంట్ ఒక్కొక్కడికి బండెడు పోర్టులు ఇచ్చి చిన్న క్యాబినెట్ నా పేరు మిస్ అయింది. ఆ తర్వాత జిల్లా అంతా ఒకసారి వెళ్ళి రెండోసారి నన్ను నాకు ఇవ్వమని చెప్పి ఇర్రెస్పెక్ట్ క్యాస్ట్ అండ్ అందరూ వెళ్ళి బుచ్చుసార్ గారికి మంత్రి ఇవ్వన్నారు. అప్పుడు మిస్ అయిపోయింది. 1995లో కూడా నాకు అడ్డుకున్నారు రాకూడదు, కారణాలు ఏదైనా కావచ్చు. ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. 7 నెలలు చక్కగానే సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశాను. నాకు ఎక్కడ చెడ్డ రాలేదు, ఎవరు నేను ఎప్పుడు ఎవరితోటి ఇది కాలేదు. 7 నెలలు చేశాను. అంతకుముందు ప్లానింగ్ బోర్డు ఇచ్చారు, పిలిచి నాకు వద్దన్నారు. ప్లానింగ్ బోర్డు అనేది ఒక అలంకారపరమైన పోస్ట్, కానీ ఏముండదు దాంట్లో. సెంట్రల్ ప్లానింగ్ కమిషనర్కి పవర్స్ ఉంటాయి, దీనికి పవర్స్ కానీ ఏముండవు, ఒక ఫైల్ కూడా ఉండదు నాగరాజు గారు. కానీ ఒక గౌరవం తెచ్చాను, వెనుకబడ్డ ప్రాంతాల మీద ఒక కాన్సెప్టు, ఒక మంచి బోర్డు వేసాము. అప్పుడు ఎక్స్పర్ట్లు, చాలా ఎక్స్పర్ట్లు, యుగంధర్ గారు ఉండేవారు దాంట్లో, నార్ల తాతారావు గారు ఉండేవారు, రాజారావు గారు ఉండేవారు, టిఎల్ శంకర్, ఎస్ఆర్ శంకరన్, వేణుగోపాలరావు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద స్టాల్వార్డ్స్ బోర్డులో ఉండేవారు సార్. మారథాన్ లాగా నడిచేది. అప్పట్లోనే కంప్యూటరీకరణ చేయటం మొదలెట్టాం. అప్పట్లోనే డ్రాప్అవుట్స్ మీద ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఒక సేల్స్ ట్యాక్స్ అంతా కూడా కంప్యూటరీకరణ. ఎంప్లాయ్మెంట్లో అరాచకం ఉండేది, ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు అన్నిటి కూడా కంప్యూటరీకరణ, అవన్నీ చేసాం. కాకపోతే పవర్స్ ఏమి ఉండవు, ఒక ఫైలో ఒక సంతకం పెడతాం ఏమి ఉండదు. అయినా గౌరవప్రదంగా నాకు వద్దన్న గారు, నాకు కారు ఉంది, నాకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉందంటే కాదు కాదు గౌరవంగా నీకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇస్తున్నా, నాకు ఇచ్చారు. ఏదో ఉన్నంతలో గౌరవంగా చేసాం. తర్వాత అంతవరకు గౌరవం పోగొట్టుకోలే. దానికి అప్పుడేంటి, ఓహో ఏదో ఉందని. తర్వాత చేసిన వాళ్ళు దాంట్లో ఎన్నెలు దక్కులేకపోయారు. అసలు ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీపార్వతి గారు రావడం ఒక వరమా శాపమా? ఆయన సినిమా నటుడు, ఒక ఉజ్వలంగా వెలిగిన మనిషి. ఆయన తిండి తెప్పలు అన్నీ ఒక పద్ధతిగా ఉంటాయి, క్రమశిక్షణగా నేను వెళ్ళేది. భార్య మరణం తర్వాత గ్యాప్ వచ్చింది. పిల్లలు ఎవరు దారిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు ఆయన గురించి పట్టించుకునే దశలో ఎవరు లేరు. ఎక్కడైతే వ్యాక్యూమ్లోకి ఏమి జ్వరబడింది, ఇంకా జ్వరబడిందా ఏదో పక్కన రావడం మంచిదా చెడ్డదా? మంచిది కాలే, మంచిది కాలే. ఈ పరిణామాలు ఎందుకంటే ఆయనకు స్ట్రోక్ వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉంది, అందరికీ తెలిసిందే కదా. రామారావు గారికి ఆమె కాపాడింది, నన్ను ప్రాణం నిలబడిందనే ఒక భావన వచ్చి ఆయన వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులంతా వ్యతిరేకించినా మాకేం ప్రమేయం లేవు దీంట్లో. ఆమె ఆయనతోటి సంబంధాలు పెట్టుకోవడంలో కానీ వివాహం చేసుకు మా ప్రమేయాలు ఏమి లేవు మేము. అయితే అభిమానంగా ఆయన ఉండేవారు అంతవరకే. కానీ
ఆయన ఎప్పుడైతే ఈ కొంచెం జోక్యం చేసుకుంటుందన్న భావన, ఈయన ఆయనకి బాగా లోబడిపోయాడన్న భావన చంద్రబాబు గారిలో కూడా వచ్చి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఆమెకి ప్రయారిటీ ఇస్తున్నాడన్న భావన రావచ్చు. ఈ వైరుధ్యాలు ఇవన్నీ ఉంటాయి ఒకదానికోదానికి. ఇప్పుడు మనకి ఈ దశలో నాగోటి వాళ్ళని ఓకే ఉన్నదన్నట్టుగా మాట్లాడదలిస్తే చాలా చెప్పవచ్చు, కానీ ఈ దశలో చర్చించడం కూడా నా వరకు నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఓవరాల్ తీసుకుంటే లక్ష్మీపార్తి గారి ఎంట్రీ వరమా శాపమా అనేది ఆఖరికి శాపంలాగా అయిపోయింది కదా. ఆయనకు వరమే, అతనికి ఆయనకు వరమే, ఆయన అనారోగ్యం కూడా ఒక పూట అన్నం పెట్టలేదు, హోటళ్ళలో క్యారియర్ తెచ్చుకొని తినేవారు ఎన్టీ రామారావు గారు అనేవారు. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు వరమే ఆయనకి, కానీ ఈ విషయాలన్నీ ఇలా అయిపోయి అర్ధంతరంగా పదవిపోయి ఆ విధంగా మరణించడం శాపం అయిపోయింది. ఫస్ట్ వరంగా వచ్చి మళ్ళీ శాపంగా తయారు, శాపంగా తయారు, అది బాధ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి సరైన ఆప్యాయత, ఆ సరైన సమయంలో అందలేదని నేను అనుకుంటున్నాను. ఆయన మరణించినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఆయన పక్కనే ఉన్నారు, అక్కడే ఉన్నాము ఆ రోజున సాయంత్రం వరకు, అక్కడే ఉన్నాను నేను సాయంత్రం. ఆయన బాధపడుతున్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన కన్నీళ్ళు పెట్టుకొని ఇవన్నీ చేశారు, బ్యాంక్ కూడా ఆపేశాడు, అది ఇది అని అంటే అదేమన్నా గారు మనం చేద్దాం విజయవాడని పెద్ద గ్రౌండ్లో చేద్దామని అనుకున్నాం. ఆ రోజున నేను మా అమ్మాయి అమెరికా వెళ్తుంటే నేను ఇంటికి వచ్చాను. మోహన్ రెడ్డి బాగా కొంచెం ఆయనతో సరదా కబుర్లు చెబుతాడు, మోహన్ రెడ్డిని రమ్మని, మోహన్ రెడ్డి దగ్గరుండు పెద్ద ఆయన కొంచెం హర్ట్ అవుతున్నాడు అంటే మోహన్ రెడ్డి కొంచెం అది సరదాగా చెప్తాడు నేను కబుర్లు అని అంటే ఆ రోజున ఏమైంది ఏకుందని మాకు కబుర్ వచ్చింది. ఇలాగా మా ఫోన్ ఏదో డెడ్ అయితే మా ఇయ్యంకుడు గారు వచ్చి చెప్పారు ఏదో పెద్ద ఆయనకి ఏదైంది అంటే పరిగెత్తాం ఏముంటుంది అక్కడ చనిపోయారు పరిగెత్తి స్ట్రోక్ దాన్ని రకరకాలుగా మార్చారు. దురదృష్టం ఏంటంటే ఆయన మరణించాడు, స్ట్రోక్లో మరణించాడు, ఆమె కంగారు పడినట్టు ఉంది, ఎవరెవరికి ఫోన్ చేశారు, ఆ బాడీ అక్కడ ఉంది, మేము వెళ్ళిన తర్వాత తీసుకొచ్చాక ఎంబ్రాయిడింగ్ చేశారు. ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదా సోమరాజు గారి సారథ్యంలో ఎంబ్రాయిడింగ్ చేశాడు, అది ఎందుకో ఎంబ్రాయిడింగ్ చేసేట ముఖం అంతా బ్లాకిష్గా అయిపోయింది, దానికి రకరకాలుగా మర్డర్ చేశారని అదని ఇదని ఓ చెలవల పొలవు. ఆయన సహజంగానే హార్ట్ అటాక్లో పోయారు, అసలే పేషెంట్ కదా. కథానాయక సినిమా చూసారా బాలకృష్ణ గారు? చూశానండి, వాస్తవాలకు మొదటి రోజే వెళ్ళాం. వాస్తవాలకు దగ్గరగా ఉందా? ఉందండి, కథానాయకుడు అయిపోయింది, నెక్స్ట్ మహానాయకుడు. ఈ రెండింటికి ప్రత్యేక సమాంతరంగా రామ్ గోపాల్ లక్ష్మీ సెంటిఆర్ సినిమా తీస్తున్నారు. అక్కడ ఎవరిని కించపరచలేదు, అందరికీ గౌరవంగా ఇస్తూనే ఉన్నది. ఆ రోజు నాగేశ్వరరావు గారు ఇద్దరు సమకాలీకులు, వాళ్ళది పాత్రలు కానీ ఆయన క్యారెక్టరు. ఇప్పుడు ఎందుకంటే కష్టం, ఇప్పుడు సావిత్రి గారి మహానటిలో కథ వస్తుంది, ఎందుకంటే ఆమె కొంత ఎట్లాగా దెబ్బతింది అనేది వస్తుంది. దీంట్లో అట్ట కాదు కదా, సెకండ్ పార్ట్లో రావాలి రామారావు గారు అని వస్తే, మొదటి పార్ట్లో అలా కాదు కదా. ఎన్టీఆర్ గారి జీవితంలో మొత్తం తీసుకుంటే నాదెళ్ల భాస్కర్ రావు గారు విలన ఏమన్నా ఇంకా ఒక సెకండ్ హీరోనా ఏ విధంగా చూడొచ్చంటారు? ఆయన విలనే, అప్పటికి తాత్కాలికంగా విలనే, అత్యాశాపరుడు. రామారావు గారిని పడగొట్టి పదవిలోకి రావాలి, ఆయన గ్లామర్ను ఆడుకొని పైకి రావాలని కోరుకొని రెచ్చగొట్టి అందరినీ, అవినీతి గురించి ఆయన మాట్లాడితే వాడిని అవుతాడు. ఉన్న నెల రోజుల్లోనే ఫైల్స్ అన్నిటినీ ఓవైసీ దగ్గర నుంచి పెట్టుకొని అందరికి ఫైల్స్ అన్నీ పెట్టేసి హోల్సేల్గా అమ్మకం మొదలు పెట్టేశాడు నెల రోజుల్లోనే. ఎవరు చెబుతారు ఆయన గురించి? ఎన్నో లక్ష్యాలతో అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ ఈ నడివీధులు తాకట్టు పెడుతున్నారు, ఢిల్లీ పెద్దలు తాకట్టు పెడుతున్నారు, అలా పాదాల చేత తాకట్టు పెడుతున్నారని భావించి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి స్థాపించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక ప్రభంజనం సృష్టించారు కదా. అయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ లక్ష్యాలతో పార్టీ పెట్టారో తెలుగుదేశం పార్టీని, ఆ లక్ష్యాలు ఇప్పుడు పార్టీలో ఉన్నాయంటారా? దేశవ్యాప్తంగా రాజకీయాల్లో బాగలేవు సార్, మన రాష్ట్రం నా ఉద్దేశంలో బాగా ఒక సిద్ధాంతం ఐడియాలజీ అవన్నీ పోతున్నాయి. తాత్కాలిక అవసరాలు, తాత్కాలిక ఓటు గెయినింగ్ బ్యాంకు తయారైపోతుంది. ఎందుకంటే గొంగళ్ళు అన్నం తింటూ ఎంటుకలు ఉన్నాయి అనుకుంటే ఎలా ఉంటుందో, రాజకీయాల్లో ఉండి మేము మాట్లాడుతాం ఆ పరిస్థితుల్లో ఉన్నామని మేము అనుకుంటున్నాం. మార్పు వచ్చేసింది, ఎవరు ఇప్పుడు కొత్త యువతరం వస్తుంది. ఇప్పుడు మేము దాదాపుగా రామారావు గారి తరంలో వచ్చిన వాళ్ళు చాలామంది 30 ఏళ్ళు హానెస్ట్గా సిన్సియర్గా ఉండగలిగారు. ఇవాళ ఎవరుంటున్నారు సార్? ఒక పోస్ట్ సర్పంచ్ అయితే ఏంటి,
ఎంపీపీ అయితే ఏంటి, జడ్పీటీసీ అయితే ఏంటి అనే లైన్లో పడిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వ్యాపారవేత్తలుగా మారే పరిస్థితి వస్తుంది. ఆ పార్టీ ఈ పార్టీ లేదు. అందువల్ల ఏమనిపిస్తుంది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన లక్ష్యాలు ఈరోజు పార్టీలో కనిపించడం లేదంటే మీలాంటి సీనియర్లకు ఏమనిపిస్తుంది? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది ఓపెన్గా మాట్లాడితే కొంతమందికి బాధ వేస్తుంది. ఇప్పుడు ఒక సిద్ధాంతం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తకు విలువ ఉండాలని నేను నా బోటి వాళ్ళు అంటాం. డిసిప్లిన్ ఉండాలంటాం. ఒక క్రమశిక్షణగా పార్టీ అవన్నీ పోతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు ప్రభావం లేదు ఎన్నికల్లో. నా ఓటు వాళ్ళం పార్టీకి ఆ రోజుల్లో 10 లక్షలు ఖర్చు పెట్టా. ఎన్నికల్లో నేను 120,000 ఖర్చు పెట్టాను. మొదటి ఎన్నికల్లో పార్టీ కోసం నేను 8 నెలల్లో నేను 10 లక్షలు, ఆ రోజుల్లో 10 లక్షలు అంటే వాళ్ళు ఎన్ని కోట్లు అయితే లెక్కే, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ రోజుల్లో. కానీ ఎన్నికల్లో నాకు తక్కువే ఖర్చు. తర్వాత 2-4 ఎలక్షన్లో కూడా చాలా తక్కువే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? డబ్బు ప్రభావం పెరిగిపోయింది. జనంలో కూడా ఇన్ని పనులు చేసినా డెవలప్మెంట్ బ్రహ్మాండం అంటారు, డబ్బు తెమ్మంటున్నారు. ఇది అప్పుడు ఏంటి, ఎలాగ నీతివంతంగా ఉంటారు రాజకీయ నాయకుడు? నీతివంతంగా ఎలా ఉంటాడంటే కొంచెం సందేశపడుతుంది. పార్టీలు కూడా సిద్ధాంతాల కంటే విలువల కంటే మార్పు వచ్చేసింది. అయితే నాడు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల పైన ఏర్పడినదే స్థాపించినది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీఎం అందరికీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, వాళ్ళు తెలంగాణలో లబ్ధి పొందాలని సీఎం అందరికి అన్యాయం చేశారు. ఓకే, భావోద్రేగాలు ఉన్నాయి, విభజన చేయాలి, సరైన విధానంలో చేస్తే ఈ సమస్య రాకపోను. హడావుడిగా చేసి సోనియా గాంధీ గారు రాష్ట్రీయులను ఒప్పుకున్నారు. దానివల్ల మనం నష్టపోయాం. ఆ చట్టంలో సరైన వివరాలు పొందుపరచకపోవటం వల్ల కానీ, సరైన వివరణ లేకపోవటం వల్ల కానీ, ఆస్తుల అప్పులు పంపిణీ కానీ సరిగా చేయకుండా చేయడంలో మనం దెబ్బతిన్నాం. ఇవాళ సీమాంధ్రలో పరిశ్రమలు లేవు, ఆర్థిక వనరులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న నగరాన్ని వదులుకొని వచ్చేటప్పుడు వీళ్ళకి ఏం చేయాలనేది ఆలోచన చేయకుండా చేయడంలో దెబ్బతిన్నాం. దాని ఫలితంగా ఇక్కడ దెబ్బతిన్నాం, అక్కడ దెబ్బతిన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ని నమ్ముకొని దిగారు. టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తుందని టీఆర్ఎస్కి మెర్జీ చేస్తారని చెప్పి అక్కడ దెబ్బతిన్నారు. చేసిన పాపానికి ఫలితంగా ఇక్కడ డిపాజిట్ లేకుండా మొత్తం ఒక్క సీటు కూడా లేకుండా ఇక్కడ పోయారు. ఆ పరిస్థితుల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ్యతలో బీజేపీ కూడా అంతే బాధ్యత. బిల్లు పాస్ చేయడంలో వాళ్ళది అంతే బాధ్యత. అసలు ఒక ఓటు 2 రాష్ట్రాలని ఉద్యమం మొదలుపెట్టిందే బీజేపీ. కాకినాడ తీర్మానం ద్వారా ఈ బీజం వేసి తెలంగాణలో బలపడవచ్చు ఆ విభజన చేస్తే అనే భావంతో తెలంగాణలో ముందుకెళ్ళింది బీజేపీ. కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఎలాంటి షరతులు పెట్టాల సుష్మా స్వరాజ్ గారు కానీ ఎవరు కూడా పెట్టల. సీమాంధ్ర ఎంపీలను బయటకు గెంటేసి తలుపులేసినప్పుడు ఇది తప్పని అనల, బిల్లు పాస్ చేశారు. రాజ్యసభకు వచ్చేటప్పుడు మెజార్టీ లేదు. మెజార్టీ లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు, కూర్చొని 10 సంవత్సరాలు అడిగితే మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు, కాదు మీరు అడిగింది ఐదే కదా, లోపల నాతో అడిగింది, బయట 10 ఏళ్ళు అంటారని అన్నారు. అప్పుడు జైట్లీ గారు ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, 5 సంవత్సరాలు ఇస్తామని బిల్లులో పెట్టల. అలాగే జాతీయ ప్రాజెక్టులకు ఇస్తానన్నారు, ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ పాస్ కాల పోలవరం ప్రాజెక్టు సంబంధించింది. ఆ మండలాలు ముంపు మండలాలను మనకి ఇచ్చేదానికి బిల్లులో ఆర్డినెన్స్ ఇచ్చారు. పంపిస్తే ప్రెసిడెంట్ పక్కన పెట్టేస్తాడు ఎలక్షన్ తర్వాత చూసుకో. దానివల్ల మనం నష్టపోయాం. మేము వస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, మీకు రాజధాని కట్టించిస్తాము, రైల్వే జోన్ అన్నీ చెప్పారు కదా. కడప ప్లాంట్ దగ్గర నుంచి దుగరాజపట్నం ఫోర్ట్ దగ్గర నుంచి ఎన్నో చెప్పారు. ఏ ఒక్కదానికి ముందుకు రాల. రాకపోగా ఆర్థికంగా మనకి దెబ్బతీస్తూ ఉన్నారు. మనం క్రెడిబిలిటీతో మనం చేసుకున్నాం. ఉదాహరణకి ఒక ఎన్ఆర్జిఎస్ ఉంది, ఏ రాష్ట్రం లేని విధంగా కన్వర్జెన్సీ. మీరు చూశారు మీ గ్రామాల్లో కూడా, మీ ఊళ్ళల్లో కూడా మీరు చూసుంటారు. నరేగా అని బాగా సద్వినియోగం చేసుకున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి 30,000 కోట్లు వచ్చినాయా, 35,000 కోట్లు వచ్చినాయా, ప్రతి పైసా సద్వినియోగం అయింది. ఇప్పుడు మేము మా సంతోషం ఏంటి, రోడ్లు వేయగలిగాం, మంచినీళ్ళు ఇవ్వగలిగాం, స్కూల్ బిల్డింగ్లు, లేకపోతే పశువుల హాస్పిటళ్ళు, పంచాయతీ హాస్పిటళ్ళు, శ్మశాన వాటిని బాగా చేసుకున్నాం, బాగా చేయగలిగాం ఆ కన్వర్జెన్సీలో. అది వాళ్ళు నిధులు అదే మేము మీకు ఇచ్చిందంటారు. విద్యా సంస్థలు 12,000 కోట్ల రూపాయలు
తోటి మనం ల్యాండ్లు ఇచ్చి కాంపౌండ్లు కట్టి కరెంట్ ఇచ్చి అన్నీ చేస్తే రోడ్లు వేస్తే మీరు ఇచ్చేది 600 కోట్ల రూపాయలు ఇస్తే ఎప్పుడు పూర్తవ్వాలి విద్యా సంస్థలు పరిశ్రమలకి రాయితీలు ఇస్తే కదా వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కనుక కియా కార్లు ఫ్యాక్టరీ వచ్చింది నీరు ఇస్తామని అంద్రీనేవా నీరు ఇస్తామని మరొకటో ఇదో అదృష్టం కొద్దీ నీరు వచ్చింది అని నీరు పట్టే కదా లేకపోతే ఏముందండి అక్కడ ఇవాళ శ్రీ సిటీ మీరు ఏర్పాటు చేశారు శ్రీ సిటీకి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి రాష్ట్ర దేశం అంతా తిరిగితే కదా ప్రపంచం అంతా తిరిగితేనే కంపెనీలు వస్తున్నాయి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ ఈ రాష్ట్రం మనకి అన్ని రాయితీలు ఇస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కరప్షన్ లేకుండా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు అనే కదా ఇండస్ట్రీ అంతా బాగుంది సార్ అసలు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కట్టడం కరెక్టా కాదు అక్కడికి అదే బీజేపీ మన నమ్మించి 3 ఏళ్ళు అంటగాగి ఏదో చేస్తారు అదిగో ఇదిగో అని ప్రత్యేక హోదా ఇవ్వటానికి కుదరదని చెప్పి మెజార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ బీజేపీకి ఎప్పుడో లేనంత మెజార్టీ ఉంది ఒక పార్టీ మీద ఆధారపడలేదు మనం కూడా దానికోసం తలొగ్గి సాత్వికంగా పనిచేసుకుపోదాము నష్టపోయిన రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు 20-30 సార్లు వెళ్ళి అన్ని తిరిగి వచ్చినా కూడా పని కాల ఆఖరి బడ్జెట్లో కూడా మనకు అన్యాయం చేశాక మనం బయటకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్ ఏమో విభజించి నష్టపరిస్తే నమ్మించి మోసం దగా చేశారు బీజేపీ వాళ్ళు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానాలు మారినాయి ఎందుకంటే దెబ్బతిన్నారు దేశంలో ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రాంతీయ పార్టీలతోటి ఇతరులతోటి చెలిమి చేస్తే కానీ అధికారంలోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాబట్టే డిక్టేటర్షిప్ లాగా నడుస్తున్నారు అమిత్ షా కానీ మోడీ కానీ ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రాంతీయ పార్టీని లేక ప్రతిపక్షాన్ని అణచివేసేదాన్ని కానీ లేక మొండిగా కొన్ని విధానాలు తీసుకొని దేశం దెబ్బతినేలాగా చేయడంలో వాళ్ళు వెళ్తున్నారు ఆ మెజార్టీ ఉండి అది లేకుండా ఇతర పార్టీల మీద కూడా ఆధారపడి ఉంటే ఇలా ఉండేది కాదు దేశం అందువల్ల ఇవాళ మనకి ఇవాళ రాహుల్ గాంధీ బయటకు వచ్చి మేము వస్తే మీకు ఇస్తాము అలాగే ఇదివరకు కంటే మా మార్పు మీద చేసి ఇతర పార్టీని కూడా గౌరవించి ఇదివరకు గౌరవించలే రద్దు చేయటం గవర్నర్ల వ్యవస్థని ప్రభావితం చేసే విధానాలు కాంగ్రెస్లో ఉన్నాయి ఇవాళ వాళ్ళు లెంపలేసుకొని వస్తున్నారు తప్పదేక రాహుల్ గాంధీ ఇవాళ ఏ దశలో ఉన్నాడు నేను కాకపోయినా పర్వాలేదు మీరు ఎవరైనా పర్వాలేదు అనే స్టేజ్కి ఎందుకు వస్తా ఉన్నాడు అంటే కాంగ్రెస్లో మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఏ మన్మోహన్ సింగ్ గారి పక్కన ఈయన మంత్రిలో మంత్రిగా తీసుకొని కూర్చోవచ్చు కదా ఎందుకు కూర్చోలేదు రాజీవ్ గారు రాహుల్ కూర్చోలేదు కదా అందువల్ల వాళ్ళలో మార్పు వచ్చింది సో చూద్దాం రాష్ట్రం కోసం వీళ్ళు అసలు ఏమీ చేయలేదు చేస్తానంటున్నారని ఒక ఆలోచనలో వెళ్తున్నాం ఈ రాష్ట్రం వారికి ఏమి పొత్తులు ఉండకపోయినా దేశవ్యాప్తంగా ఒక మార్పు రావాలి ఈ మోడీ నియంతృత్వ విధానం పోవాలి మళ్ళీ ఇంకోసారి వచ్చాడంటే గ్యారంటీగా ఎలక్షన్లు కూడా రద్దు చేస్తాడు సార్ అంటే తెలంగాణలో కలిసిపోయారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడం ఎంతవరకు కరెక్ట్ మరి ఏపీలో కూడా పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది అది జరగకపోవచ్చు అండి ఇక్కడ జరగకపోవచ్చు జరగకపోవచ్చు జరగదు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితి వేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో నేషనల్ స్థాయిలో ఇప్పుడు రేపొద్దున మీరు గెలిచిన తర్వాత మెజార్టీ ఎంపీ స్థానాలు వచ్చి ఎవరైతే ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తారో సంతకం పెడతారో వారికే మా మద్దతు ఇస్తామని ఆ రోజు డిమాండ్ చేయొచ్చు కదా ఈరోజే కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కొనసాగాలంటారు ఇప్పుడు ఇవాళ మేము అదే చెప్తున్నాం రేపు కనుక ఎవరైతే కేంద్రంలో అధికారంలోకి వస్తూ మొట్టమొదట మద్దతు ఇస్తాము పూర్తిగా ప్రత్యేక హోదాతో పాటు రాయితీలు ఇస్తామంటారో ఆ రోజున వాళ్ళకి మద్దతు ఇస్తాం కానీ అలా అనడం లేదు కదా ఇప్పుడు పెట్టుకుని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు రాష్ట్రాన్ని అన్యాయం చేశారు మమ్మల్ని నడిమిదను పడేశారు రాహుల్ గాంధీ ఏపీకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫలంగా ఒకరోజు ఉదయాన ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీకి బుకే ఇచ్చి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు ఆంధ్ర విభజించి తప్పు చేశామని లెంపలు వేసుకొని ఇవాళ మీకు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు నమ్మించి మోసం చేసి మేము చెయ్యమని తేల్చి చెప్పేశారు మేము ఇవ్వము మీకు ఏమీ చెయ్యము అని అన్నిటికీ అడ్డుపడి మన మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు కనుక మనం ఆల్టర్నేటివ్గా ఆల్టర్నేట్ అవసరం లేదు మీకు ఇక్కడ రాష్ట్రంలో మీకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేపొద్దున మీరు మెజార్టీ సాధిస్తే మెజార్టీ వస్తే ఎంపీలు మీకు పార్లమెంట్ సభ్యులు వస్తే మాకు ప్రత్యేక హోదా ఇస్తే మీతో నడవడానికి మేము సిద్ధంగా ఈ రోజు ఎందుకు మరి జై రాహుల్ గాంధీ అనుకో రాహుల్ గాంధీ ఈరోజు జాతీయ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి ఏ జాతీయ పార్టీ లేకుండా రేపు ఫ్రంట్ రాదు అక్కడ అటు ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్
కావచ్చు వారి మద్దతు అది. రేపొద్దున మీరు మద్దతు ఇచ్చే పరిస్థితి మీకు వచ్చినప్పుడు, మీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, ఖచ్చితంగా మీ డిమాండ్స్ కూడా తలొగ్గక తప్పదు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తుండే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవి తీర్చేదానికే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మేము ఇస్తాము. ఇవాళ ఎవరు ప్రధానమంత్రి అనేది ఇమ్మెటీరియల్. రేపు ఎవరైనా కావచ్చు. రేపు దేశంలో 5-6 ఉన్నారు. 5-6 ఎవరైనా కావచ్చు. రాహుల్ గాంధీ అని కాదు కదా. అందువల్ల ప్రత్యామ్నాయం కోసం మేము వెతుకుతున్నాం. మోడీ వెళ్ళిపోవాలి, బీజేపీ దిగిపోవాలి, దేశం నిలబడాలంటే. బీజేపీ ఇతర పార్టీలన్నీ ఏకం చేస్తున్నారు, దానికోసం చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. మొన్న పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తృణమూల అధ్యక్షురాలు మన మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. 22 పార్టీలు కలిసి అక్కడంతా బాగానే ఉంది. అయితే బీజేపీ ఏతర నడిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ ఉంది, జాతీయ పార్టీ ఉంది కదా, ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు కదా. ఇప్పుడప్పుడే చెప్పలేము. అప్పుడు రేపు పొద్దున రాహుల్ గాంధీ కూడా త్యాగం చేసిన పరిస్థితి చేయాల్సి వస్తుంది. రేపు పొద్దున ఇన్ని పార్టీలను కలిపి ఒకే ఐడియాలజీ వచ్చేటప్పుడు కాదు అంటే ఏం మమతా బెనర్జీ కాకూడదనే ఉంది, రేపు పొద్దున శరద్ పవార్ కాకూడదనే ఉంది, చంద్రబాబు నాయుడు కాకూడదనే ఉంది. చంద్రబాబు గారు నేను నాకు అక్కర్లేదు, నాకు రాష్ట్రం కావాలి, నా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తాను తేల్చి చెప్పేశారు కదా. ఈజ్ నాట్ ద కంటెంట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్షిప్. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలి. వాస్తవంగా వచ్చింది లేదు వచ్చిందా అంటారు. దేవగౌడ్ గారిని ఎవరు చేశారు? ఆ రోజున వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆయన గౌరవించి, నాకు రామారావు గారు గౌరవించినట్టే చంద్రబాబు గారికి అంత గౌరవం ఇచ్చారు వాజ్పేయి గారు. ఈయనట్టా కాదే, ఆ గౌరవం కూడా నిలబెట్టుకోలేదు కదా మోడీ గారు. ఆయన బాధలు ఆయనకు ఉన్నాయి, గోద్రా సంఘటనలు అవన్నీ గుర్తున్నాయి. గోద్రా అప్పుడే దింపేయమన్నారు కదా, ఆ బాధలు ఉన్నాయి. పైగా ఆంధ్రులు అంటే ఒక భయం ఉంది. సేమ ఆంధ్రులు కష్టజీవులు, మంచి మేధావులు, ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. గుజరాత్లో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో వీళ్ళు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మనం వ్యాపారమే కానీ వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు, వీళ్ళు ముందుకెళ్తే కష్టమని ఆయన దురద ఆయనకు ఉంది. మనం ఏం చేస్తాం? మనం కష్టపడతాం. రాయలసీమకు నీళ్లు వెళ్తే రేపు సస్యశమనం అయిపోద్ది, ఈ ప్రాజెక్టులన్నీ. మీరు బీజేపీతో కలిసి తిరగచ్చు, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అనొచ్చు. ఎవరైనా హోదా గురించి మాట్లాడితే జైల్లో పెట్టిస్తా ఖబర్దార్ అనొచ్చు. చివరి నిమిషంలో యూటర్న్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా అనే కావాలని అనొచ్చు. మీరు అనుకుంటే బీజేపీతో బీజేపీ సంఘం దిగేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముద్దాడచ్చు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఫెడరల్ ఫ్రంట్ కోసం కేటీఆర్ గారితో సమావేశం అయితే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది టీడీపీ అంటూ ప్రతిపక్షాలున్నాయి. 22 పార్టీలు ఒక చోటకి వెళ్తే కేసీఆర్ 100% సీమాంధ్ర వ్యతిరేకి కాదా? మీ దగ్గర కేసీఆర్ గారితో తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామనేది చంద్రబాబు నాయుడు గారు కాదా? అది జరగలేదు. ఆయన అడిగింది మోడీని వ్యతిరేకిద్దాం. ఆయన అడిగారు మోడీని వ్యతిరేకిద్దాం, మోడీ వల్ల ఉభయ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అడిగిన మాట యథార్థం, మోడీ వల్ల నష్టం జరుగుతుంది, నువ్వు వ్యతిరేకిస్తావా లేదని అడిగారు. నాకు కాదు, మాకు అండర్స్టాండింగ్ అన్నాడు చంద్రశేఖర్. అండర్స్టాండింగ్ ఆయన అండర్స్టాండింగ్లో ఆయన ఉన్నాడు, ఆయన కాదన్నాడు. అప్పుడు ప్రత్యామ్నాయంగా మాకు ప్రథమ శత్రువు మోడీ అయ్యాడు రాష్ట్రానికి. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకుంటా ఉన్నాడు, రాష్ట్రానికి ప్రగతిని అడ్డుకుంటా ఉన్నాడు. ఎలాంటి సహాయం చేయకపోగా అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ రాష్ట్రం నుంచి వెళ్ళిన సంపదలో 40% మనకి ఇచ్చేది. నీతి ఆయోగ్ చెప్పిన దాని ప్రకారం 40% మనకు వచ్చేది, అది కూడా 34% దిగిపోయింది. మీరు అర్థం చేసుకోండి, చాలా రాష్ట్ర ప్రాజెక్టులు ఇచ్చే కేంద్ర ప్రాజెక్టులు ఇచ్చే వాటా తగ్గించేశారు. అందువల్ల 36% వస్తుంది. రాష్ట్రం నుంచి 100,000 రూపాయలు వెళ్తే 36,000 నీకు ఇస్తూ నువ్వేదో నువ్వు మీ ధర్మం చేశాం మీకు అని చెప్తా ఉన్నారు ఈ నాయకులు అంతా కూడా, బీజేపీ నాయకులు. అందువల్ల మనకు ప్రథమ శత్రువు కనుక ఆయన అడిగాం. ఆయన ఒప్పుకోకపోగా ఆయన అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఎన్నికలు పెడతానంటే ఇక్కడ పార్లమెంటుకి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు రాజీనామా చేసి ఎందుకు చేశారు సార్? రాష్ట్రం కోసం చేస్తే మీరు ఎన్నికలు పెట్టేసి ఇదిగో మేము రాష్ట్రం కోసం చేశాము, మా హోదా కోసం చేశామని ఎన్నికలు పెట్టించుకోవచ్చు కదా. మరి తెలంగాణలో ఎందుకు ఒప్పుకోలే? ఎందుకు? టైం ఉంది కదా, 6 నెలల ముందు. ఎందుకు నైస్గా అలా పెట్టి టైం గడిచిపోయేదాకా ఆపి తాపీగా రాజీనామాలు ఆమోదింపు చేసుకున్నారు? మీరే కదా 4 సార్లు వెళ్ళి ప్రాధాన్యపడి ఆపండి ఆపండి అని ఆపండి అని ఎన్నికలు రాకుండా చేసుకున్నారు కదా వైఎస్ఆర్ పార్టీ. అదే తెలంగాణకి
24 గంటల్లో ఆర్డర్ ఇచ్చేసారు కదా ఎన్నికలకి, 24 గంటల్లో రద్దు చేసి ఎన్నికలకి ఇచ్చేసారు కదా, అది అండర్స్టాండింగే కదా. అందువలన వాళ్ళిద్దరూ కలవటం, సరే కలిస్తే కలుస్తారు. ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ ఏలు పెడతాడు కాలు పెడతాడు పెట్టమండి, చూద్దాం అది చూద్దాం. సేమాంధ్ర ఒక పక్క పోతిరెడ్డి ఎగ్రిగేట్ పెట్టడం తప్పని చెబుతారు, మన నీళ్ళంతా వాళ్ళు వాడుకుంటారు, గోదావరి మీద పైన అడ్డుకట్లు వేస్తూ ఉన్నారు, పర్మిషన్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో నీటి వనరులు పంపిణీ జరగటం లేదు, రాష్ట్రానికి 10th షెడ్యూల్లో 9th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు పంపిణీ జరగటం లేదు, 5000 కోట్లు సేమాంధ్రకి వెళ్ళి ఇవ్వటం లేదు. ఇవన్నీ మన మత్స్యం ఏదో ఒకటి అగౌరవ పడే కంటే, అవమానాలు పడే కంటే చెట్టు కింద పుట్ట కింద మొదలుపెట్టాం మనం, రాజధాని పెట్టుకున్నాం, ఒక్కొక్కటి ఒకటి పూర్తి చేసుకుంటున్నాం, ఏం ఆగలేదు కదా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆకుండానే అపోజ్ అపోజ్ చేసి మనం చేసుకుంటున్నాం. వాళ్ళ దయాధర్మాలు కాదు కదా, ఏం మాట్లాడతారు, భాష ఏం మాట్లాడతారు. తెలుగు తల్లిని దూషిస్తారు, తెలుగు సీమాంధ్ర భాషను దూషిస్తారు, సీమాంధ్ర కల్చర్ను దూషిస్తారు, తరిమేస్తానంటారు, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కాళ్ళు కట్టుకుంటారు. సరే ఏది వాళ్ళిద్దరు ఏం పడతారో పడలేండి. మాకు వచ్చి ఎవరైతే మన సీమాంధ్ర అభివృద్ధికి సహాయం చేస్తారో రేపు కేంద్రంలో వాళ్ళు రావాలని మనం కోరుకుంటున్నాం. రేపు పొద్దున ఒకళ్ళ పెత్తనం సాగదు. గతంలో కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు రాష్ట్రాలకు గౌరవించారు, రాష్ట్రాల హక్కులను కాపాడుతూ వచ్చారు. ఈయన మోడీ హక్కులు అరిస్తా ఉన్నాడు. ఇవాళ చూశారు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారు. ఇవాళ ఎక్కడ ప్రతిపక్షం ఉంటే వాళ్ళు అంచడం కోసం ఈడీఏ మీ దగ్గర తప్పుకున్నాయా, మీ పార్టీకి 1000 కోట్ల రూపాయలు ఎలా నిధులు వచ్చినాయండి. ఇవాళ కుంభకోణంలో కోర్టు కూడా తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేశారు కదా, కాగ్ రిపోర్ట్ పెట్టామని కాగ్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. అనేక అవకతవకలు మీరు పెట్టుకొని ఇతర పార్టీల మీద నిందలేస్తున్నారు. అందుకనే రేపు అన్ని పార్టీల సమాహారం ఉంటే కొంత చెక్ చేసేదానికి వీలవుతుంది రాష్ట్రాలు. ఎందుకంటే ఈ దేశంలో అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇది ఒక తాటి మీద నిలబెట్టాలంటే సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ఉత్తర భారతదేశ పెత్తనం పెరిగి దక్షిణ భారతాన్ని తక్కువగా చూసి మోడీ గారు మరీ ఈ బీజేపీ నియంత్రణతో పోకడంలో ఆర్ఎస్ఎస్ పదకట్టాల కింద మనం నలిగిపోతున్నాం. ఇవాళ 4.5 ఏళ్ళు మీరు రామాలయం గుర్తు రాలేదా, ఇవాళ అయోధ్య రామాలయం కడతామని దానికి ఉద్యమాలు చేయిస్తారా మీరు మీ పార్టీ తరఫున? మీరేం కట్టదలితే కట్టవచ్చు కదా, ఎందుకు కట్టలేదు? అంటే దేశంలో మత సామరస్యం ఉండటానికి వీల్లేదు, ప్రాంతాల మధ్య సమతుల్యం ఉండటానికి వీల్లేదు. జుట్టు జుట్టు ముడిపెట్టి పబ్బం గడుపుకునేలాగా మోడీ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ వ్యతిరేకత వస్తూ ఉంది, వాళ్ళ పార్టీలోనే ఉంది వ్యతిరేకత ఉంది. ఎంపీలు ఎమ్మెల్యే నాడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆనాటి వైభవం ఈరోజు టీడీపీలో లేదు అంటున్నారు, కారణం ఏమో తెలుసుకోవచ్చా? వయసేమో అంతే, నాకేం బాగా, నేను ఎప్పుడు లో ప్రొఫైల్ యాక్టివ్గా ఉన్నారు, మాట్లాడుతున్నారు నాగరాజు గారు, నేను ఎప్పుడు కూడా లో ప్రొఫైలే. ఎప్పుడు రామారావు గారు అంత గౌరవం ఇచ్చిన రోజున నేను తప్పు చేయలేదు, చంద్రబాబు గారి దగ్గర ఉన్నా నేను తప్పు చేయలేదు, అసెంబ్లీలో వాగ్దాటిలో కానీ బయట. ఈ రోజుకి నా వాగ్దాటి ఎందుకు, మీ వైభవానికి ఎందుకు? నాకు వైభవం, నేను నా గిరిలోకి నేను వచ్చేసాను. ఎన్టీ రామారావు మంత్రిగా చేసిన మీరు 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎందుకు మళ్ళీ మంత్రి పదవులకు కానీ మీరు పోలేదు? అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వెంట నడవకపోవడమా, లేకపోతే ఇతర కారణాలు? బహుశా అది కూడా కారణం అయి ఉండొచ్చు. నేను రామారావు గారితో ఉన్నానని భావన కావచ్చు, నన్ను బయటకు వెళ్లకుండా లోపల ఉంచుకుంటున్నారు, లోపల అవకాశాలు ఇవ్వచ్చు. నేనే ఏ కమిటీలో మెంబర్ను కాదు. చాలా ప్రస్టేషన్లో ఉంటారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎప్పుడు? నాకెందుకు ప్రస్టేషన్ సార్, ఇప్పుడు సరైన గుర్తింపు లేదు నాకేం, నేనే వద్దన్నానే ప్రధాన కార్యం. 3 జిల్లాలకు విశాఖ జిల్లా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టికెట్లను మీ చేతుల మీద పంపిణీ చేసిన నాటి నాయకుడు నేటు ఆయన స్థానము పదిలమా కాదా అని చర్చించుకునే పరిస్థితుల్లోకి వచ్చారు. నాకేం బాధలే, నేను ఇందాక నేను చెప్పా, ఎక్కడైనా గెలవగల సత్తా ఉంది, ఇంకోసారి గెలుస్తారు. ఇవాళ కుర్రాళ్ళ కంటే ఒకసారి నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ సఫర్ అవుతున్నా, అయినా కూడా నేను రోజు 8 గంటలు పనిచేస్తున్నాను, తిరుగుతూనే ఉన్నాను కదా. ఇప్పుడు మీ బోటళ్ళన్నా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు, నాకు రెస్ట్ ఉండదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా. నాకు ఒకటి, నాకు మనస్కరించని నేను చేయను. నాకేంటి క్రమశిక్షణ, డిసిప్లిన్గా పార్టీని కొంచెం నేను ఆవేశంగా ఉంటాను, ఒకసారి భాష కూడా ఆవేశంగా కనపడవచ్చు కాక. తప్పు చేయను కనుక నాకున్నది ఏంటి, వ్యక్తిత్వం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోను. నేను పదవుల కోసం ఎప్పుడు రికమెండ్ చేయలే, నా సీట్ల కోసం నేను ఎప్పుడు ఏనాడు రికమెండేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మంత్రి పదవి ఇవ్వండి అని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఈక్వేషన్లు ఆయనకు ఉంటాయి. నేను ఏ కమిటీలో సభ్యుడిని కాదు, గత 4.5 సంవత్సరాల్లో నేను ఏ కమిటీలో సభ్యుడిని కాదు. పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని ఈ మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడు ఎందుకు ఈ దొడ్డిదారిన పదవులు ఇస్తారు,
వాళ్ళు ప్రధాన కార్యదర్శి అంతే, నాకు పదవి ఇవ్వాలని కాదు, నాకు పదవి ఇవ్వలేని కాదు, వాళ్ళందరినీ తెచ్చి బయట నుంచి తెచ్చి వాళ్ళకి కట్టబెట్టేసి కింద పార్టీ క్యాడర్లో ఒక రకమైన అండ్రెస్, ఇక్కడ పనిచేసేవాడు కాదని బయట వాళ్ళందరినీ డైల్యూట్ అయిపోతుంది. పార్టీ డైల్యూట్ అయింది, నో డౌట్, పార్టీ డైల్యూట్ అయింది. ఒక సిద్ధాంతం కాకుండా ఏదో వస్తారు పోతారు. ఎంతమంది పార్టీలో పదవులు అనిపించారు చంద్రబాబు గారి వల్ల? రాజ్యసభ మంత్రులైన ఏరు వాళ్ళంతా, జిల్లా పరిషత్ చైర్మన్ మీ జిల్లాలోనే చూసుకోండి, ఏరు వాళ్ళంతా. అది నేను అనేది, ఒక సిద్ధాంతంలో నిలబడే వాళ్ళు ఉంటారా? రామారావు కోసం అందరం నిలబడ్డాం చాలా వరకు, ఆఖరిలో ఈ ఎపిసోడ్ తప్పితే చాలా వరకు నిలబడ్డారు ఆ రోజున. ఇప్పుడు ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి గారి మీద ఒక చిన్న మరక కూడా లేకుండా ఉండేది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాతే మరకలు అంటించుకుంటున్నారు. ఏముందో చెప్పమనండి. ఈ ధవలేశ్వరం ప్రాజెక్టు, ధవలేశ్వరం బ్యారేజ్ కింద అయితే దాదాపు 4 ఇసుక రీచుల్లో మీ కబందస్తాలు చిక్కుకుపోయాయి. వాటిలో మీతో పాటు మీకు అతి సమీపంగా ఉండే ఒక మాజీ కార్పొరేటర్ కూడా దానికి దారదత్తం చేశారు, మొత్తం దాన్ని కొల్లగొడుతున్నారు. మీరు ఒక్కసారి వెళ్ళి, రేపు ఇక్కడే ఉన్నారు కదా, మీరు వెళ్ళి అక్కడ రేవుల్లోకి వెళ్ళి మీరే చూసుకోండి. ఇసుక దందాలు కేర్ ఆఫ్ అయిపోయారు మీరు అంటున్నారు, చాలా దురదృష్టకరం. అసలు నా ప్రమేయాలు ఎక్కడా లేవు, చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఇప్పుడు వ్యాయామగిరిలో ఒక రీచ్ ఉంది, వ్యాయామగిరి రీచ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ గారే దాన్ని వారంతా అధికార పార్టీ వారి కింద అసలు ఎవరికి ఇవ్వలే. దాంట్లో సేవింగ్ వచ్చింది. మామూలుగా అయితే సేవింగ్ ఎవరికి వస్తే తినేస్తారు కదా, 3 కోట్ల రూపాయలు సేవింగ్ వస్తే దాన్ని మ్యాచింగ్ ఇచ్చి గ్రామాలకు ఇస్తున్నారు. పడవలు ఉన్నాయి, పడవల్లో తెచ్చిన కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పడవల్లో వాళ్ళు తెస్తారు, తెచ్చి ర్యాంప్ ఖర్చులు కానీ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పడవ ఆయిల్ కానీ లేకపోతే లేబర్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాంట్లో అందరూ రేవులు, ఎందుకంటే గతం నుంచి నడుపుతున్నారు, నేను నడిపింది కాదు కదా. మరి వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్న వారే అవి చేస్తుంటే ఇక అధికార పక్షంలో ఉన్న మీ బోటి వారు ఎంత చేస్తారు? మేము, నాకు ప్రమేయం లేదు, నేనే ఒక బోటి వేయలే, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళను. మీపై ఎందుకు మరకలేస్తున్నారు? అందరిలాగానే అన్ని చోట్ల జరుగుతున్నట్టుగా నా మీద కూడా అంటానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటారు నన్ను, పోనీ పలానా డబ్బు ఎవరన్నా తెచ్చిస్తారా, ఇస్తే నాకెందుకు బాధ, పార్టీని ఇంకా బ్రహ్మాండంగా నడపచ్చు కదా. ఏ, నేను 36 సంవత్సరాలు మచ్చ లేకుండా వచ్చాను, నాకున్నది ఒకటే. ఆ మచ్చలేని నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు, మాజీ కార్పొరేటర్కి దాన్ని అప్పనంగా కట్టబెట్టేశారు, ఇసుక దందాలు ఆరితేరిపోయారు. ఎక్కడ సార్ మాజీ కార్పొరేటర్లు ఎవరున్నారు సార్? పడవల సొసైటీలు ఉన్నాయి, జాయింట్ కలెక్టర్ ఇప్పుడు మహిళా మాజీ కార్పొరేటరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు, ఆవిడకి మొత్తం కట్టబెట్టేశారు సామ్రాజ్యాన్ని. మీరు వెళ్ళి ఒకసారి కనుక్కోండి పోయి, మీరు కనుక్కోండి పోయి, ఎవరు వాళ్ళకి ఏమైనా ఉన్నారా, ఏ కార్పొరేటర్లు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు, మాజీ మేయర్లు ఎవరున్నారు? ఇసుక దందాల్లో మీ ప్రమేయమే లేదు. అసలు నయా పైసా, నేను అసలు వెళ్ళను అసలు దాని జోలికి. వేమగిరి ప్రాంతంలో ఎలుగుబంటి వెంకటేశం సంబంధించిన ఓ కొండ 10 ఎకరాలలో ఉండ సొంత కొండను, దాని పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎటువంటి మైనింగ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా మొత్తం కూడా దాన్ని దున్నేస్తే ఆ మట్టినంతా మీ పొలాలకు మీ చెరువులకు తరలించుకున్నారు. ఆ గుంతల్లో పడిపోయిన వారు కూడా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు, అది మీ పరిధిలోదే కదా. ఒక్క నిమిషం సార్, చాలా మీకు ఎవరిచ్చారు రాంగ్ ఫీడింగ్ చెప్తున్నా. ఫీడింగ్ ఏం కాదు, అక్కడ వ్యామగిరి కొండ జిల్లా పరిషత్ అది 21 ఎకరాలు సబ్ కలెక్టర్ గారు కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయలే. ఇంకా అది హౌసింగ్ ప్రాజెక్టు లెవెల్ చేస్తున్నారు వాళ్ళే, అక్కడ నుంచి బయటకు ఒక లారీ కూడా తీలే. సార్ లెవెల్ చేశారు రెడీగా, హౌసింగ్ ప్రాజెక్ట్ ఇస్తున్నారు, 2500 హౌసింగ్ ఇస్తున్నారు, దానికి కార్పొరేషన్ కమిషనర్ గారు లెవెల్ చేస్తున్నారు. ఏదైతే మా పార్టీకి సంబంధించిన ఒక లీడర్ సొంత స్థలం కొంత మట్టి తీశారు, మా పార్టీకి సంబంధించిన ఆయన ఒక డాక్టర్ గారు ఆయన మైనింగ్ చేశాడు, ఎవరో చచ్చిపోవాలి అక్కడ గుంతల్లో పడి కాళ్ళు చేతులు. ఏంటంటే చెప్తున్నాను, ఆయన తవ్విన భూమిలో సర్వేలో కొంత ఎడిషనల్గా తవ్వారని చెప్పేసి నేను అమెరికాలో ఉన్న సమయంలో ఆయన మీద కొంచెం ఆరోపణలు చేశారు నాగరాజు గారు. అసలు నాకేంటి ప్రమేయం, ఆయన సొంత భూమిలో భూమి మట్టి తీసుకున్నారు, అది మైనింగ్లో కానీ దాంట్లో ఉంటే కేసు. మీ పరిధిలో మీరు ఎందుకు దాంట్లో కలుగు చేసుకుని అది అక్రమంగా చదువు ఆ మట్టిని మీరు తరలించుకున్నారు? నేను పొరపాటున కూడా ఒక్క లారీ కూడా తీసుకోలే. నేను ఒక చెరువు నీరు చెట్టులో డబ్బు కట్టాను, నీరు చెట్టులో డబ్బు కట్టి ఒక చెరువు చేసినప్పుడు ఆ మట్టికి సంబంధించిన ఖర్చు అంతా నేను భరించాను, లారీలు కానీ మిషన్లు కానీ
నీరు చెట్లు రూపాయి డ్రా చేయలే ఎక్కడ కూడా చేయకుండా ఖర్చు అంతా నేను బట్టి కొంత మట్టి నేను తీసుకున్నాను. నేను మాకు చెరువులు పూడ్చుకోవడానికి కొంత తీసాను. ఎంత అవుతుంది? దానికి బోల్డ్ డబ్బు అయింది. ఏది మిషన్లు పెట్టడానికి కానీ ఆ చెరువు బాగు చేయడానికి కానీ అంతవరకు గవర్నమెంట్ రూపాయి డ్రా చేయాల. సేనరేజ్ కట్టి తీసుకున్నాం. అందరు తీసుకుంటే సేనరేజ్ కట్టి తీసుకున్నాం. రైతులు తీసుకోమన్నా రైతులా నేను తీసుకున్నా. ఒకదానికి ఇతర కొండల దేవతకి నాకు గ్రావెల్కి నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో తవ్వాడని చెప్పి అది నాకు ఎట్లా అనువర్తిస్తారు? మీ మీద పెద్ద ఆందోళన కూడా చేశారు కదా. అంటే 1983లో మీ రూములోనే ఉన్న మాజీ ఎంపీ హర్షక్ కుమార్ 1980 చిన్న కుర్రాడు అనుకోండి, అప్పుడు మీకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయి, నేను టికెట్ ఇస్తాను నీకు, నేను చెప్తే టికెట్ వచ్చేస్తుందని ఆ రోజు మీరు హర్షక్ కుమార్ గారిని అడిగారు. ఆ రోజు మీ గదిలో పెట్టుకొని మరి అలాంటి అంత సన్నిహితంగా ఉన్న హర్షక్ కుమార్ గారు ఈరోజు దానికి వ్యతిరేకంగా మీ పైన ఉద్యమం చేశారు కదా. ఒకసారి పోయి అడగండి, ఇప్పుడు ఆయన్నే అడగండి, నా ప్రమేయం ఉందా అని మీరు విడిగా అడగండి పోయి. ఆయన ఏంటి, నేను అమెరికాలో ఉన్నప్పుడు, అమెరికాలో మా పిల్లలు ఉన్నప్పుడు వెళ్ళాను, ఒక నెల 15 రోజులు నేను లేను. ఆ టైంలో చేసి అంచు దాకా తిరిగితే ఒక ఇల్లు కొంత కూలిపోయింది, వేరే ఎంక్రోచ్మెంట్స్ ఏదో కూలిపోయిందట. దాని మీద ఆయన ఏదో చేశాడు. వాళ్ళకి రిహాబిలేట్ చేయడానికి సబ్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో చేశారు. వాళ్ళకి రిహాబిలేట్ చేయడానికి దాని మీద కేసులు ఏదో కట్టారో అది నడుస్తుంది. ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ ఫర్ నేను కేసులు ఎత్తించవచ్చు కదా, నేనెందుకు చేయలేదు? అతని మీద మైనింగ్ రూల్స్ ప్రకారం ఆయన మీద యాక్షన్ ఇనిషియేట్ చేసి ఉంది. స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషను, ఎఫ్ఐఆర్ దాంట్లో ఉంది. నేనేం జోక్యం చేసుకోలేదు కదా, నాకు ప్రమేయం ఉంది దాంట్లో. ఆయన జోక్యం చేసుకునే నష్టపరిహారం ఇస్తానన్నారు, వద్దంటాడు. హర్ష కుమార్ గారు ఆ రోజు నా పేరు ఎత్తాడు. నేను ఎత్తదలిస్తే చాలా ఎత్తవచ్చు. దాంట్లో నా ప్రమేయం ఏంది? నేనేమైనా తవ్వుకుంటే, నేనేమైనా గ్రావెల్ తీసుకుంటే, ఆఖరికి నేను నా చెరువులు పూడ్చుకునేటప్పుడు ఊళ్ళో 8 లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు కూడా వేయించాను ఆ ఊళ్ళో సొంత ఖర్చుతోటి. నేను నా డబ్బు ఖర్చు పెట్టుకున్నాక నేను ఎవరి దగ్గర ఆశించలేదు. ఇవాళ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ గ్రావెల్ లెవెల్ చేస్తే తప్పేలా, గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ హౌసింగ్ చేస్తుంది, గవర్నమెంట్ అక్కడే లెవెల్ చేసి చదువును చేసింది. గోతులు ఉన్నాయి, గతంలో ఆళ్ళీళ్ళు తవ్వుపోయినాయి, ఎప్పుడో పూర్వం నాడు తవ్వుపోయినాయి, అన్నీ లెవెల్ చేసి అక్కడే ఉంది మట్టి, అక్కడ తీసుకెళ్ళా. దాంట్లో నా ప్రమేయం తప్పేలాగంటారు? అందువల్ల ఇసుకలో సబ్ కలెక్టర్ పరివేషణలో అది నడుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ సొసైటీలు చేస్తున్నారు, అప్పటి నుంచి పాత సొసైటీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు అధికార పక్షంలో? నేను 2-3 సార్లు చెప్పాను, అత్యధిక రేట్లు అడుగుతున్నప్పుడు యాక్షన్ తీసుకోమని చెప్పాను. ఇవాళ పార్టీ వాళ్ళు ఎవరు లేరు ర్యాంపుల్లో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు దాంట్లో, ఎక్కడ కూడా లేరు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము 2-3 సార్లు కంప్లైంట్ కూడా చేసాం, ఎక్కువ రేట్ అమ్ముతున్నప్పుడు కంప్లైంట్ చేసాం. అప్పుడప్పుడు ఆగుతాయి, మేము కంప్లైంట్ చేసినప్పుడు అలా ఆపడం మరి ఒకటి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక వ్యక్తిగతంగా ఏమీ లేకపోతే ఇంత మట్టేసి తుడుచుకోమని మచ్చలేదు. ఈసారి అన్నీ వస్తున్నాయి, ప్రభుత్వ బదిలీల విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో కావచ్చు, పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి గెలుస్తానో లేదో ఇక నాకు రాజకీయాలు వద్దు, నియోజకవర్గాన్ని వదిలేసి ఎప్పుడు అమెరికాలో కూర్చుంటున్న గొర్రెల బుచ్చయ్య చౌదరి గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటారో ఉండరో, అందుకే ఆయన కాడికి దండుకుంటున్నారు అన్న విమర్శలకు మీ సమాధానం? ఒక్క నాగరాజు గారు ఇక్కడే ఉండండి, నా పాస్పోర్ట్లు మీ దగ్గర పెడతాం, మా బిడ్డలు ఇద్దరు అమెరికాలో ఉంటారు, నేను ఎవ్రీ ఇయర్ త్రీ వీక్స్ వెళ్తా. అంటే అమెరికాలో ఉన్నట్ట 3 వీక్స్ అనే చిన్నది. ఎంతమంది వెళ్ళటం లేదు, ఏ నాయకుడు వెళ్ళటం లేదు, 3 వీక్స్ వెళ్తా బిడ్డల దగ్గరికి. వాళ్ళు రారు, ఇక్కడికి రాలేరు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని రాలేరు. 3 వీక్స్కి అమెరికాలో ఉన్నారని ప్రచారం చేస్తారు. అమెరికాలో ఆస్తులు ఉన్నాయా? ఇక్కడ ఆస్తులు అమ్ముకుంటే, ఇప్పుడు సంపాదిస్తే ఆస్తులు అమ్ముకోవటం ఎందుకు? నేను హైదరాబాద్లో వాల్యుబుల్ ఫిల్మ్ నగర్ సొసైటీ లాంటి స్థలం కానీ, లేక మన జయబేరి ఎంతలేవు దగ్గర స్థలాలను ఎందుకు అమ్ముకున్నాను? నేను ఇక్కడ భూములు ఎందుకు అమ్ముకున్నాను? మా ఊళ్ళో 60 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నాను? ఈ కక్కుర్తిపడాల్సిన అవసరం లేదు కదా నాకు. ఇవాళ అవుట్సోర్సింగ్లో ఎవరండి ఇస్తారు? ఏ అవుట్సోర్సింగ్ ఉంది? అవుట్సోర్సింగ్లో జాబ్ చేయి, కలెక్టర్ పరివేషణలో నడుస్తుంది. అసలు అవుట్సోర్సింగ్లో మా దగ్గర ఎక్కడ తీసుకుంటుంది? కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో, ప్లస్ ఎంపీడీ ఆఫీస్లో అంత కంప్యూటర్ ఆపరేటర్లు అన్నీ అవుట్సోర్సింగ్ తీసుకుంటారు. మున్సిపాలిటీలో వస్తే చైర్మన్ గారు డబ్బులు తీసుకుంటున్నారు. అసలు ప్రశ్నే లేదు. రాజమండ్రిలో ఐఏఎస్ ఆఫీసర్లు పరిపాలన, మా సబ్ కలెక్టర్లు ఐఏఎస్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మున్సిపల్ చైర్మన్, ఒక్కొక్క కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుని అందరు పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని 2 లక్షల నుంచి 3 లక్షలు డబ్బులు తీసుకొని మరీ అమ్మేశాడని పెద్ద ఎత్తున వార్తలు. అక్కడేమో కానీ సార్, రాజమండ్రిలో లేదు. రాజమండ్రి చుట్టుపక్కల అవుట్సోర్సింగ్లు మేము తీసుకోలేదు, ఎవరిని తీసుకోలేదు.
కార్పొరేషన్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, విజయరామరాజు గారు ఐఏఎస్, అంతకుముందు రాజుగారు ఐఏఎస్, ఇప్పుడు వచ్చిన సుమిత్ కుమార్ గాంధీ ఐఏఎస్, మా సబ్ కలెక్టర్లు ఐఏఎస్లు. మీకు తెలుసు కదా ఐఏఎస్లు ఎంత ఫర్మ్గా ఉంటారు. ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ ఎక్కడ తీసుకోవడానికి లేదు. వర్క్స్ అన్నారు, వర్క్స్ అన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అన్నీ కూడా మెరిట్లో తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తున్నారు, క్వాలిటీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. క్వాలిటీ కంట్రోల్ చేసి వర్కౌట్ కాక పార్టీ వాడు ఎవడన్నా చేసేవాడు కూడా పారిపోయారు. అసలు కాంట్రాక్ట్లో దొరక ఆగిపోతున్నాయి వర్క్లన్నీ, ఎందుకంటే క్వాలిటీ కాన్షియస్నెస్ వచ్చింది. పూర్వంలాగా కాదు కదా, పూర్వంలాగా ఏదో కడతారు పోతాయి, ఇప్పుడు అట్లా క్వాలిటీ కాన్షియస్నెస్ వచ్చి వర్కౌట్ కాక వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఆఫీసర్లకే బతిమలాడి కాంట్రాక్ట్ని పిలిచి చేసుకునే స్టేజ్లో వచ్చారు, టెండర్లు కానీ ఇవన్నీ కూడా. అందువలన వ్యక్తిగత ఆరోపణలు అయినా నేను ఒక్కోసారి గెలవలేనా? ఇవాళ సిటీలో రూరల్లో ఎక్కడైనా గెలవగల శాతం, పార్లమెంటుకు పెట్టినా గెలవగల శాతం. ఇంతకుముందు అయినా కూడా మొరంపూడి జంక్షన్లో గతుకులు ఇలా ఉండడం వల్ల గుంతమయంగా ఉండడం, దాని ఫ్లైఓవర్ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయా? నాలుగు ఏం చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి? 4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు శాంక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 5 ఫ్లైఓవర్లు ఇచ్చి దాన్ని ఒకదానికి కట్ చేసి 20 కోట్ల నిన్న రిలీజ్ చేసి ఇప్పుడు టెండర్ పిలిచారు. ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసేది, అది నేషనల్ హైవే. నేషనల్ హైవే కొత్త హైవే వెళ్తుంది కనుక దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ఈ ట్రాఫిక్ ఉండదని చెప్పి నెగ్లెక్ట్ చేయడంలో ఈ మోరంపూడి జంక్షన్లో అది సిటీ కిందకు వస్తుంది. మోరంపూడి జంక్షన్ అవతల నాకు వస్తుంది, ఇవతల సిటీ కిందకు. అయినా గత 4 సార్లు మీరే ఎమ్మెల్యేగా పనిచేశారు, అంటే మీ హయాంలోనైనా దాన్ని ఎందుకు ఇది చేయలేకపోయారు? ఆ రోజు ఎంపీతో కలిసి మీరు ఢిల్లీ 10 ఏళ్ళు నేను లేను సార్, 10 ఏళ్ళు నేను లేను కదా. మేము వచ్చాము 10 ఏళ్ళ తర్వాత వచ్చాము, మొదలెట్టాము. ఇవాళ ఎన్ని స్కీములు చేస్తున్నాం, వాటర్ స్కీమ్ చేస్తున్నాం. రాజమండ్రిలో శానిటేషన్ని హయ్యెస్ట్ శానిటేషన్ సిస్టమ్ను మార్చుకొచ్చాం. 40 సులభ కాంప్లెక్స్ కట్టించా, 5 అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టించా, 5 మీసేవా కేంద్రం ఒకేసారి పెట్టించా, ఇంటింటికి టాయిలెట్ కట్టించాం. వాటర్ ఇవాళ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ రాజమండ్రిలో ఉంది. ఏ గవర్నమెంట్ ఎక్కడ చేసాం? గోదావరి ఘటనంతా తీర్చిదిద్దాం. మా శ్మశాన వాటికి కూడా రోల్ మోడల్, స్కూల్ బిల్డింగ్లు రోల్ మోడల్, పార్కులు కానీ అన్నీ కూడా. ఏం తక్కువ చేశాం? రాజమండ్రి మీద ఒక బలమైన ముద్ర చేశాను నేను. 35 ఏళ్ళు చేశాను. చేశారైతే 35 ఏళ్ళుగా మీరు చేసినా కూడా ఈ పేపర్ మిల్లు వల్ల వచ్చే ఆ వ్యర్థాలు అవన్నీ కూడా మొత్తం ఆ ధవళేశ్వరంలోకి వెళ్ళడం వల్ల మొత్తం నీరంతా కలుషితం అయిపోతుంది, ఒక విషపూరితమైన వాతావరణం నెలకొంది. పేపర్ మిల్లు వ్యర్థాలు లేవు సార్, పేపర్ మిల్ వ్యర్థాలు అందులో కలవటం. కెమికల్స్ అవన్నీ కూడా వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ పేపర్ మిల్ హయ్యెస్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకొని వాటిని అంతా కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత గోదావరి లంకల్లోకి వదులుతారు. ఆ లంకల్లో ఎప్పుడు హయ్యెస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు గోదావరిలో కొట్టు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భరత్రాము ఇటీవల దాని మీద పెద్ద ఆరోపణలు చేశారు కదా, మొత్తం అది విషపూరితమైతే విషతుల్యం అయిపోయింది మా మేము అధికారంలోకి వస్తే దాని. మీరు ఒకసారి ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్ రేపు పొద్దున వెళ్ళండి, ఎలా ఉందో నీరు చూడండి, పుష్కర్ ఘాట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాంటూర్ లెవెల్స్ తేడా ఉన్నాయి. గోదావరికి సిటీ గోదావరి కంటే డౌన్లో ఉంటుంది. ఈ వర్షం వచ్చినప్పుడు నీరు కనుక గోదావరి వరద వస్తే ఈ నీరు వెళ్ళదు సముద్రం, నదిలోకి వెళ్ళదు. అందుకని ఒక పంపింగ్ స్టేషన్లు పెట్టించాం ఆ రోజుల్లో, ఒక 460 హార్స్ పవర్ పంప్ స్టేషన్లు పెట్టి మళ్ళా రివర్స్లోకి కిందకి తీసుకెళ్లేదాకా చేసాం. మురుగునీరు వెళ్లకుండా డైవర్షన్ పెట్టి 30 MLD కట్టిస్తే 10 ఏళ్ళు దాన్ని పడుకోబెట్టేశారు. మళ్ళీ నేను వచ్చాక దాన్ని రన్నింగ్లోకి తెచ్చాం. ఈ ఏదైతే ఈ రాజమండ్రి నుంచి వెళ్ళే మురుగునీరు డైవర్షన్స్కి ఇప్పుడు అమలు అవుతుంది, జరుగుతుంది. ఎస్టీపీ కొత్త ఎస్టీపీ శాంక్షన్ చేసి మళ్ళీ ఈ నీరంతా కూడా గోదావరి ఆనకట్ట డౌన్ స్ట్రీమ్ చేయడానికి వర్క్ చేసాం. నేను ఈ 4 గంటల్లో చేసింది, దానికి దాదాపుగా 140 కోట్లు ఖర్చు పెట్టి పని జరుగుతుంది. ఇప్పుడు పని అవుతుంది. మరి 10 ఏళ్ళు వదిలేశారు ఎంపీలు, హర్షకుమార్ గారు వదిలేశారు, అన్నకుమార్ గారు వదిలేశారు, దాన్ని ఏం పట్టించుకోవాలి? ఇవాళ ట్యాంకులన్నీ శుభ్రం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కంబాల చెరువు కానీ, ఏబీ నాగేశ్వరరాజు కానీ తెలుగు చెరువులు చూడండి ఒకసారి, మీరు ఎలా జరుగుతుంది? ఇవాళ మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, అసలు ఏమీ చేయని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ సంస్థలు ఉన్నాయి, బొమ్మూరులో 3 సంస్థలు పెట్టించాం, ఒక శాటిలైట్ సిటీ కట్టాం, ఇవాళ ఒక ఆటో నగర్ కట్టించిన, ఒక హౌసింగ్ బోర్డు కాలనీ కట్టి నేను చేయించిన ఇవన్నీ. ఒక శాటిలైట్ సిటీ ఊర్లో స్లమ్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక శాటిలైట్ సిటీ కట్టి వాళ్ళందరికీ అక్కడ జాబ్ లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వెళ్ళాక మొన్నటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్లో బ్రహ్మాండంగా చేస్తాం గ్రామాలు. మరి ఇంత చేస్తున్నా ఎందుకు విమర్శలు వస్తున్నాయి? గోదావరి పుష్కరాల సమయంలో కూడా వర్కులన్నీ కూడా నామినేషన్ల ఇష్టానుసారంగా అమ్మేసుకున్నారు. ఒక్కటి నామినేషన్ ఇవ్వలేదు సార్,
ఒక్క వర్క్ నామినేషన్ లేదు. వర్కులు కూడా కాల, పూర్తి కాల. వర్క్ పుష్కరాలు అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ చేసుకుంది. మాకు 245 crores ఎలకేట్ చేశారు నాగరాజు గారు. 245లో 130నే రిలీజ్ చేశారు. ఏంటంటే సార్ 1 crore 130 crore 13 crores మాత్రమే రిలీజ్ చేసి దాంట్లో కొంత డబ్బు టెంపరీ అరేంజ్మెంట్స్కి గవర్నమెంట్ నారాయణ గారు వాళ్ళు ఉన్నప్పుడు దానికి వాడేశారు. మిగతాది పెట్టి పుష్కరాలు అయ్యాక చేస్తున్నారు మా వాళ్ళు. పుష్కరాలు అయ్యాక చేశారు. పుష్కరాలు పెద్దగా చేయలే. ఘాట్లు కట్టారు. ఘాట్లో టెండర్లు బిల్ చేసుకున్నారు కదా, 3 ఘాట్లు కట్టారు. ఇంకా వృధా ఎక్కడైందండి? నామినేషన్ లేవు, అన్ని టెండర్ వర్క్లే. ఘాట్లు కట్టి ఇప్పుడు సరస్వతి ఘాట్ కట్టారు. ఇప్పుడు అలాగే గోదావరి కోటిలింగాల ఘాట్ కట్టారు. పుష్కర్ ఘాట్ ఎక్స్టెండ్ చేశారు. అన్ని టెండర్లే కదా, దాంట్లో నామినేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఏ వర్క్ నామినేషన్ ఇవ్వాల? వర్క్స్ ఎవరైతే వర్కర్స్ని తెచ్చారో, బయట నుంచి వర్కర్స్ని తెచ్చారో, అవన్నీ నా ఈ కాంట్రాక్టర్ని పిలిచి చేసుకున్న పనులు అవన్నీ డిపార్ట్మెంట్లుగా చేసింది. మాకేం ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ చేసాం, టెండరే కదా, 90 డేస్లో కంప్లీట్ చేయించాం. ఎయిర్పోర్ట్ రోడ్ చూశారు కదా ఎలా ఉంది. మీకు అవినీతి మరకలు ఎక్కువైపోయాయి, అసలు తుడుచుకోవడానికి కూడా వీలు లేనంత అవినీతి మరకలు అయిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ 4.5 సంవత్సరంలో బుచ్చయ్య చౌదరి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేరు అని రాజమండ్రిలో చాలామంది అంటున్నారు. వారికి మీరు ఇచ్చే సమాధానం? మీకు అనేవాళ్ళు ఎవరో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనాలి. నేను దంకా బజాయించి వాళ్ళు చెప్తున్నా, మరో 6వ సారి అసెంబ్లీలో ఉంటా. అది ఎక్కడి నుంచి, రూరల్ నుంచా టౌన్ నుంచా? అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గెలవడం గ్యారెంటీ. కొంతమందితో నేను ఈసారి పోటీ చేయబోను అంటున్నారట, మరికొంతమందితో నేను వంట రాజమండ్రి టౌన్కి వచ్చి పోటీ చేస్తాను అంటున్నారు. ఎక్కడైనా గెలవగలుగుతాను, నేను పోటీ చేస్తాను చెప్పాను. నేను పోటీ ఎక్కడి నుంచి, రూరల్ టౌన్? అది పార్టీ నిర్ణయించాలి. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా డిమాండ్ ఉంది. అక్కడ వెళ్ళొద్దు అంటున్నారు, ఇక్కడ రావాలంటున్నారు. ఇక్కడ ఆశించే వాళ్ళు ఉంటారు. అక్కడ వైఫల్యాలను ఎత్తి చూపెట్టడము, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినకపోవడంతో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుచ్చయ్య చౌదరి గారికి టికెట్ వస్తుందా రాదా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. సీటు ఖాయము. చంద్రబాబు గారు మిమ్మల్ని పక్కన పెట్టేశారట కదా. ఎక్కడ పక్కన పెట్టారు? నా సలహాలు తీసుకుంటున్నారు, నాకు ఉన్న దాంట్లో మంచో చెడు చెప్తా ఉన్నాను. రోజు పేపర్కి ఇచ్చి నేను చెప్పానని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఏం చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఊరుకుంటూ నువ్వు ఊరుకుంటూ నీకేం తెలుదు అని మిమ్మల్ని ఎప్పటికి నెవర్ ఇన్ ద హిస్టరీ. ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి మనము పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి మనం మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ కూడా మనం విమర్శించాలని మీరు అన్నప్పుడు కూడా నీకేం తెలియదు, నీ ఎవరిని చూసుకో, పవన్ కళ్యాణ్ పల్లెత్తి మాట ఇవన్నీ చెప్పేది ఒట్టి మాటలు సార్. ఇప్పుడు నన్ను ఇంకెవరినన్నా అనొచ్చు కానీ నన్ను ఏనాడు చంద్రబాబు గారు నువ్వు ఆగు నువ్వు తప్పు చెబుతున్నావు ఈ రోజుకి ఒక మాట అన్న ఇన్ని సంవత్సరాల చరిత్రలో. ఆఖరికి నేను ఆ రోజున ఘాటుగా విమర్శించిన రోజు కూడా పిలిచి నువ్వు ఎందుకు ఇలా విమర్శించావు అని అనలేదు. ఆయన మనసులో కష్టం ఉండొచ్చు అనలేదు. రెండవది, నేను అవినీతి గురించి ఒక నన్ను మాట్లాడితే ఈ బహుశా ఈ రాష్ట్రంలో ఇక ఎవరు ఉండరు. ఇక బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు నాగరాజు గారు మీకు. ఎందుకంటే ప్రతిపక్షంగా చెప్పేవాళ్ళు చెబుతారు అవినీతి అక్రమాల గురించి. ఇక నా మీదే విమర్శ చేస్తే ఇక ఎవడు పని చేయాలో నాకు తెలియదు. ఇక ఎందుకు పని చేయాలి? నేను కూడా సంపాదించవచ్చు కదా, 100 కోట్లు సంపాదించవచ్చు కదా, తప్పు చేయొచ్చు కదా, ఇసుకలో ర్యాంపులు పెట్టి అన్నీ చేయొచ్చు కదా. నేను కూడా చేయకుండా అన్నారంటే మనం ఎందుకు చేయకూడదు అనేది అనిపిస్తుంది. తప్పు చేయకుండా అంటే ఏమైంది, మనం కూడా చేయొచ్చు కదా. నాకు చేస్తున్నారని చెప్తున్నారు, ర్యాంపులు అన్ని తీసుకున్నారు. భీమగిరి దాంట్లో మీ హస్తం ఉంది అనేసి మీరు పోయి ఒకసారి రేవులకు రేపు వెళ్ళండి. మీరు నేను ఏమంటున్నానంటే అనే ముందు మీరు వెళ్ళి చూసుకొని పోయి అక్కడ ఏం జరుగుతుందో చూసుకొని మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో అంతర్గతంగా మీకు ఒప్పందం ఉందా లేదంటారా? పార్టీ తరఫున? పార్టీ తరఫున తెలియదండి. ఇప్పుడు ఇదివరకు కలిసి ఉండేవారు, ఇప్పుడు అంత లేదు పార్టీకి. రేపు పొద్దున ఏం జరుగుతుందో నాకు తెలియదు. మరి జనసేన మీద మీరు కామెంట్స్ చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారట? ఆయన ఏమనలేదు. ఆయన ఏమన్నారంటే మొన్న ఈ మారుతున్న పరిణామాలప్పుడు నేను నన్ను ఏమనలేదు. ఆయన నన్ను ఎప్పుడు కూడా అంటే ఏదైనా చెప్తే రిసీవ్ చేసుకుంటాడు, మ్యాక్సిమం రిసీవ్ చేసుకుంటాడు. మీరు కావాలంటే మాకు రోజు కాన్ఫరెన్స్లు నడుస్తాయి. కాన్ఫరెన్స్లో ఏదైనా ధైర్యంగా విషయం చెప్పేది బుచ్చి చౌదరి ఒకటే. మిగతా మంత్రులు కూడా నువ్వు చెప్పన్నా అంటారు. ఎందుకంటే ఆయన నాకు గౌరవిస్తాడు. వయసును చూసి కావచ్చు, నా ఆనెస్టీ చూసి కావచ్చు. మీరు అన్నట్టుగా ఇన్ని అవినీతి మచ్చలు ఉంటే ఈ పాటికి నేను ఎప్పుడూ తెరమరుగు అయిపోయేవాడిని. నేను ఇందాక చెప్పా, స్థానబలం లేకుండా, కులబలం లేకుండా, ధనబలం లేకుండా 5 సార్లు గెలిస్తే ఈ ట్యామన్ డిక్కీ గారు నా మీద కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారే. వాడు ఇప్పుడు పనిచేసేవాడికి అంటాను, నేను ఈ వయసులో కష్టపడ్డాం, 100 కోట్ల రూపాయలు పన్ను. 72
72 నేను కుర్రాళ్ళ కంటే ఎక్కువ పని చేస్తా. ఎవడుంటాడు అక్కడ? ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ 75. అయ్యో ఇంకొక 5 ఏళ్ళు ఏంటి? నేను మా ఫాదర్ చెప్పాక 105 ఏళ్ళు నాకు. ఇప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు రకరకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఎవరి గురించో కార్పొరేట్ల గురించి వాళ్ళ గురించి చాలా తప్పుడు నీచం వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చాలా నీచంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి బురద చల్లటం కోసం ప్రయత్నం చేస్తారు. ఎంతమందిని నేను తెచ్చాను ఇవాళ? నా చేతుల మీదుగా కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, నేను తెచ్చిన వాళ్ళు. రాష్ట్ర మంత్రులు అయిన వాళ్ళు, ఇవాళ ఎరుగుతున్న వాళ్ళు చాలామందిని నేను నా చేతులతో తెచ్చిన వాళ్ళే. నాకు ఆ బాధ ఏం లేదు. వాళ్ళు అయ్యారు కనుక నేను కాలేదని లేదు, ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. ఓకే, అయ్యో మనకి సరైన స్టేజ్లో రాలేదని ఫీలింగ్ ఉంటుంది నాగరాజు గారు. ఊరికి అబద్ధాలు చెప్పకూడదు. అరే మనం సబ్జెక్ట్ ఉంది, క్లారిటీ ఉంది, విజన్ ఉంది, మనకి ఆ గుర్తింపు రాలేదని ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు కాక. దానివల్ల ఫ్రస్ట్రేషన్ ఏముంది? ఫ్రస్ట్రేషన్ పడాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మీ దగ్గర ఏంటున్నాయి ఇన్ని చెప్పిన వాళ్ళంతా మచ్చలు, ఇన్ని మచ్చలు చూపిస్తుంటే బహుశా నేను కూడా అర్థంలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజమేనేమో, మన మీద కూడా బురద ఉందేమో. ఆత్మవిమర్శ చేసుకుంటాను. నేను ఎన్నికల్లో కూడా ఎవరిని చందాడగను సార్. 36 సంవత్సరాలుగా ఉండి 9 సార్లు నేను రకరకాలుగా పోటీ చేస్తే ఏనాడు బజార్లోకి వెళ్ళి మార్కెట్లో రూపాయి చందా అడగను. ఇది సిటీ, మీరు అడగండి మార్కెట్లోకి పోయి. నేను ఎవరిని రూపాయి చందా అడగను. ఎవరన్నా ఎన్నికల్లో తన్నీళ్ళు వెన్నీళ్ళు ఇస్తే అది ఇది ఖర్చు నేను ఖర్చు పెడతా, కానీ సారా ఇవ్వను, బ్రాంది ఇవ్వను. మొన్న ఎలక్షన్ దాకా నేను ఎప్పుడు ఓటుకు కూడా డబ్బు ఇవ్వలేదు సార్. మొన్న ఇచ్చారా? ఎందుకు మళ్ళీ చెప్పేస్తారు? జడ్జీలంతా వచ్చారు, జడ్జీలంతా వచ్చి 12 మంది జడ్జీలతోటి కొత్తగా ఎన్నికైనప్పుడు పెడితే ధైర్యంగా చెప్పా. ఇవాళ నేను చెప్తే నా పదవి తీసేయాలి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, నిజాయితీగా చెప్పానని చెప్పి. మొత్తం 12 జడ్జీలతోటి అసెంబ్లీ హాల్లో రిఫార్మ్స్ మీద మాట్లాడి ఇక్కడ మనం ఓల్డ్ అసెంబ్లీ హాల్లో ఓటుకు 2000 ఇచ్చారా? లేదండి, అబ్బాయి ఆ స్థాయి నాకెక్కడ, నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్. ఆ స్థాయి లేదు, అసలు అది కూడా లేదు. ఇది నేను కూడా కాదు, మిత్ర ఉన్నారు కదా మాకు పైన, నా దగ్గర డబ్బు లేదు సార్. నాకు ఇప్పుడు డబ్బు లేదు, వేరే వాళ్ళు పంచారు, వాళ్ళు ఎవరో చేసుకున్నారు, నాకు సంబంధం లేదు. కానీ తప్పు జరిగింది కదా, ఆదర్శం పోయింది కదా, సుందరయ్య గారు శిష్యుడు అని చెప్పుకునే ఆదర్శం పోయింది కదా, రామారావు గారు శిష్యుడు అని చెప్పుకునే ఆదర్శం పోతుంది కదా. దట్ ఈస్ మై ఫీలింగ్. ఇప్పుడు ఏమీ లేనిదే మట్టి అంటిస్తే నా సొంత డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా నీ తప్పు అంటే నేనేం చేస్తాను? జనసేనతో అంతర్గతంగా ఒప్పందం ఉంది, ఇది నేను జనసేన పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే కలిసిపోతే మీకేంటి బాధ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకేంది నోరు మెదపలేదు కదా. అంటే జనసేనతో మీకు పొత్తు ఉంటున్నట్లా లేనట్ట? అది పైన నిర్ణయించుకోవాలి, నాకు సంబంధం లేనిది. నేను నా వరకే పరిమితమై ఈ మధ్యకాలంలో నేను రాజమండ్రి కేంద్రంగా అటు సిటీలో డెవలప్మెంట్లో ఇండైరెక్ట్గాను, రూరల్ డెవలప్మెంట్లో డైరెక్ట్గాను నేను వర్కౌట్ చేస్తూ ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా నా ముద్ర ఉంటుంది, ఇవాళ రూరల్ గ్రామాల్లో నా ముద్ర ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఇచ్చాపురంలో, జనవరి 9న ఆయన పాదయాత్ర అయిపోయింది, పూర్తి అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇదే మార్గంలోనే, అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఒకవైపు జగన్ గారి పాదయాత్ర, ఆయన పర్యటనలతో ఇదంతా కూడా పోటా పోటీగా ఉంది. ఈ వేవ్లో ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇతరులు ఎవరు తట్టుకోగలరా అని అనుమానాలు అందరిలో ఉన్నాయి. అసలు ఎవరిలో లేదు సార్, జనంలో లేదు, నాయకుల్లో ఏమైనా ఉందేమో. జనంలో లేదు, జనంలో బ్రహ్మాండంగా ఉంది. 5 సార్లు గెలిపించారు సార్, ఇంకోసారి గెలిపిస్తారు, ఇంకో ఇదివరకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. ఈ 10 రోజులు జనసేన ప్రభావము, వైసీపీ ప్రభావం ఉన్నా ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరి గారు గెలుస్తారు 100%. నమ్ముకున్న వారికి న్యాయం చేయరు. మీ వెంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి తిరిగిన మార్గాన్ని నాగేశ్వరరావు గారికి మీరు ఏమి సాయం చేయలేదు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేకపోయారు, అందుకే మీ నుంచి దూరం అయిపోయారు. కొంతమంది ఏమంటారంటే నువ్వు సీటు మానేసి నాకు ఇస్తే నువ్వు న్యాయం చేసిన వాళ్ళు అంటారు. నా సీటు ఇచ్చేసి నేను, నాకు కుటుంబ సభ్యులు ఎవరు లేరు, నాకు వారసులు ఎవరూ లేరు రాజకీయాలు, నేను ఒక్కడనే కదా. నేను నా సీటు ఇచ్చేస్తేనే త్యాగం చేయమంటారు నాగరాజు గారు. నా సీట్ ఇస్తే ఇచ్చిన నాగేశ్వరరావు కొన్నాళ్ళు తిరిగారు, 93లో వచ్చారు, కొద్ది రోజులు తిరిగారు, వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు, ఆయన సీట్లు ఆశించి వస్తున్నారు, సీట్ లేకపోతే వెళ్ళిపోతున్నారు.
దానికి నాకేంటి ప్రమేయం? ఆయన తనడు మార్గాన్ని భరత్రాము వచ్చిన వెంటనే వైసీపీలో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించేశారు. వాళ్ళ అవసరం డబ్బులు ఉన్నాళ్ళు కావాలి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు ఖర్చు పెడతారన్నారు ఇచ్చారు. ఈరోజు బలమైన అభ్యర్థిగా తయారైపోయాడు మార్గాన్ని భరత్ రాజమండ్రిలో. అది రేపు ప్రజలు తెలుస్తారు, మీకే తెలుసు. నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే నిన్నటిదాకా నాతో కూర్చుని కుర్రాడు గురించి ఎందుకు నేను అతిగా మాట్లాడాలి? ఆ కుర్రాళ్ళ గురించి నేను నిన్న నాతోటే అన్నయ్య అంటూ తిరిగేవాడు, వాళ్ళ గురించి నేను ఎందుకు ఇంకో రకంగా మాట్లాడితే ప్రజలు ఇప్పుడు డబ్బులతోటి అయిపోద్దని అనుకుంటున్నారు. అయ్యిద్దని నేను అనుకోవటం లే, డబ్బులతోటే కాదు. ఇప్పుడు నేను డబ్బులతోటి 36 ఏళ్ళు రాజకీయాల్లో లేను. డబ్బులుంటే నేను డబ్బుతోటి రాజకీయాలు ఎన్నాళ్ళు ఉండేవాడిని కాదు. ఇప్పుడు డబ్బులు అవసరాలు పడుతున్నాయి, అయినా కూడా నాకేం భయం లేదు, నా దగ్గర డబ్బులు లేదని భయం లేదు. ఈ ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువ ఉండేటట్టు అయినా కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టరా? డబ్బు ఏది చూస్తా, ప్రజలతోటి ప్రజల యొక్క సంపాదించారంటున్నారు తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్. రోజువారీ నాకున్నది జీతం, జీత బత్యాలు వస్తాయి. నాకున్నది ఇటుక ఫ్యాక్టరీ, ఇటుక ఫ్యాక్టరీ ఫ్లై యాష్ బ్రిక్ ఫ్యాక్టరీ, అన్ని ఆస్తులు అయిపోయినాయి. మా కుటుంబంలో ఇంకా అప్పులు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు కూడా ఆ ఫ్యాక్టరీ మీద వచ్చేది ఈ చందాలకు సరిపోద్ది. నాకు కొంచెం లిబరల్గా ఖర్చు పెడుతుంది చెప్పే కదా నాగిరెడ్డి గారి దగ్గర అలవాటు. ఈ చందాలు చదువుకున్న వాళ్ళకి వైద్యాలకి మందులకి మాకులకి బాగా అలవాటు. ఎలక్షన్ అయ్యా కూడా బోర్డు తగలేసుకున్నాం వాళ్ళ. మీరు అన్నట్టు సంపాదిస్తే ఏముంది, తెచ్చి ధారాలను ఖర్చు పెట్టచ్చు. ఇసుక మీద సంపాదించిన వాళ్ళు ఉన్నారు, నేను కాదంటే మీరు లేని పోయింది నాకు ఏదో ఒకటి అనాలి కదా. ఏదో సార్ వచ్చేటప్పుడు బయట ఎంక్వైరీ చేస్తే గినా ఎలా ఉంది ఏంటి పరిస్థితి అంటే కొన్ని ప్రశ్నలు అనేది మాకు. ప్రచారాలు చేస్తారు సార్, ఇప్పుడు ఎవరో ఒకరు ప్రచారం చేస్తారు నాకు సంబంధం లేని విషయాలు. నేను అసలు అట్లా సరే మీరు అడిగారనే కాదు నేను అడుగు పెట్టను. ఎట్లా కాంట్రాక్టులు చేయను, ఏ నేను లైసెన్సులు తెచ్చుకోవచ్చు కదా, పెట్రోల్ బంకులు పెట్టవచ్చు కదా, మోటార్ సైకిళ్ళ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళే భారీ ఎత్తున ఏజెన్సీలు పెట్టుకున్నా, నేను పెట్టుకోవచ్చు కదా. మరి 36 ఏళ్ళు పార్టీ కోసం చేసినాడు, నేను ఏదో చిన్నదన్న ఒక్కటి చూపించండి. మీరు ఇన్న అడిగారు ఇందాక, ఒక్కటి చూపించండి. ఏ ఇదే మార్గమా, ఇసుకే మార్గమా సంపాదించి తెలిస్తే? ఒక ఇండస్ట్రీ పెట్టలేనా, ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టలేనా, ఎందుకు పెట్టలేదు? ఒక డీలర్షిప్ తీసుకున్నానా, రామారావు గారి దగ్గర తీసుకోలే, చంద్రబాబు గారు తీసుకున్నా, సొంతం ఏనాడు అడగలే. ఒక ట్రాన్స్ఫర్ అడగను, నేను ఒక ట్రాన్స్ఫర్ అడగను. అందరూ ట్రాన్స్ఫర్లు నెంబర్ పెడతారు కదా, మరి ఎవరైనా వేస్తారు వస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు పోతారు, నాకు ఎవరైతే నాకేంటి. పోలీస్ స్టేషన్ గడప దక్కను సార్ నేను, 36 ఏళ్ళలో పోలీస్ స్టేషన్ గడప దక్కను, నమ్ముతారా మీరు? రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్ గడప దక్కను రోజులు ఉంటాయా? నాకు పోలీస్ స్టేషన్లో ఎవరు సీఐఓ ఎవరో ఎస్ఐ కూడా తెలియదండి. మరి మీ అనుమతులు ఏదో వచ్చేస్తున్నారు? వచ్చేస్తారు అంతే. మీ సిఫార్సు లేఖ నాకు సిఫార్సు లెక్కలు అక్కర్లా, వెరీ రేర్గా అడుగుతారు. వచ్చి మన వాళ్ళు ఎవరిని రిక్వెస్ట్ చేస్తారు, వెరీ రేర్. వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు బాగా పనిచేయమంటాను, ఏ అధికారి అయినా సరే. నా దగ్గర సిఫార్సు ఉత్తరాలు దానికి వెళ్ళవు. హాస్పిటల్ వైద్యానికి వెళ్తాయి, హాస్పిటల్ వైద్యానికి వెళ్తాయి, లేకపోతే స్కూలు సీట్లప్పుడు అడుగుతారు అలాంటివి వెళ్తాయి నా దగ్గర, లేకపోతే తిరుపతి లెటర్లు వెళ్తాయి. అది కూడా ఆర్డర్ పెట్టేస్తారు మా వాళ్ళు, 20-20 ఇస్తారు నెలకి. ఎవరు ముందు వస్తే వాళ్ళే, నాగరాజు గారు వచ్చినా లేకపోతే శ్రీనివాస్ వచ్చినా ఇంకొకరు వచ్చినా ఆర్డర్లో వెళ్ళిపోతే ఆ 20 లెటర్లు అయ్యాక వదిలేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ సీట్లు, మళ్ళీ మా కుటుంబ సభ్యులు కూడా ఉండకపోవచ్చు. నేనేమంటాను, ఎవరైనా రాని ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నాకు అనవసరం. మెరిట్లో ఇచ్చేస్తారు, మా వాళ్ళు డైరీ మెయింటైన్ చేసుకుంటారు. ఎందుకంటే పూర్వంలా కొంతమంది ఆ ఉత్తరాలు కూడా గబ్బు లేపేవాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఉండదు సార్. ఉండదంటారా? ఉండదు, పెద్దగా ఉండదు. ఎందుకంటే చిరంజీవి గారి ఎఫెక్ట్ తర్వాత ఆ కమ్యూనిటీలో భయం పట్టుకుంది. చిరంజీవి గారి ఎఫెక్ట్ తర్వాత భయం పట్టుకుంది, స్టాండర్డ్ లేదేమో ఏమైద్ది అనేది ఒక భయం ఉంది వాళ్ళల్లో. ఆయనని అంతమొందించడానికి లోకేష్ బాబు గారు పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు, సెక్రటరీ సాక్షిగా పెద్ద కుట్ర జరుగుతోంది, రెక్కీ నిర్వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారు కదా. దేనికి, ఏమని? ఆయనని చంపడానికి. ఎవరండి, ఎవరండి ఇది? ఈయన రాయలసీమ ఫ్రాక్షన్ రాజకీయాలు, ఈయన రాజశేఖర రెడ్డి, లోకేష్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పరిటాల రవిని వీళ్ళందరినీ హత్య చేయించిన రాజకీయాలు చేయడానికి 34 పట్టణం పెట్టుకున్న చరిత్ర వాళ్ళది. అవన్నీ ఏం లేదు సార్, పవన్ కళ్యాణ్ మీద ఏం జరగదు. ఇవాళ ఇదేంది కోడికెత్తి రాజకీయం, వాళ్ళు వాళ్ళ గీసుకొని గీసుకొని పెద్ద డ్రామా ఆడి సంపతి కోసం డ్రామాలు ఆడేసి పెడతారు. వారు వారు గీసుకుంటే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ? అది ఏమండి, ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్, ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్, వాడు నిజంగానే హత్య చేయకపోతే నువ్వు అక్కడ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ పాయిజనస్,
అక్కడ ఆ పరిస్థితుల్లో వైజాగ్లో హాస్పిటల్కి వెళ్ళిన రాష్ట్రంలో ఆంధ్రాలో అల్లర్లు జరుగుతాయి, తన అభిమానులంతా కూడా రెచ్చిపోతారు, మారణ హోమం జరుగుతుంది. అందుకే అక్కడి నుంచి కాంగా వెళ్ళిపోయి తెలంగాణలో నేను రెండు రోజుల తర్వాత అదిగా సార్, ఆ రోజు నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఏమీ లేదులే గీసాడు అని చెప్పేసి రాష్ట్రం అగ్గి అవుతుంది అన్న ఉద్దేశంతో రెండో రోజున రాష్ట్రంలో అల్లర్ల చేయడానికి ప్రయత్నం జరిగింది, చేశారు. అక్కడక్కడ ఆందోళన చేస్తే ప్రజలు నమ్మలేదు, ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది. వాడు ఎవడు ఎక్కడ ఏంటి అనేది వెంటనే వాడి డీటెయిల్ తీసుకొని రియాక్ట్ అయింది. నువ్వు అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాక పైనుంచి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల ప్రకారం అపోలో హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ఇంకా లోతుగా కెలికి రకరకాలుగా చేశారు ఇవన్నీ. ఈ హైదరాబాద్ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఇంటికి వెళ్ళక ముందే డీజీపీ గారు సీఎం గారు ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇమీడియట్ యాక్ట్ అయ్యారు ఇమీడియట్. ఎందుకంటే అది ఆందోళనకు గురవుతుందని ఎమ్మటగట్టుగా రియాక్ట్ అయ్యారు గవర్నమెంట్, ఇమీడియట్గా రియాక్ట్ అయింది. మా అభిమానులు ఎవరు ఫ్లెక్సీ పెట్టినా వైసీపీ రంగుల కలర్ ఉంటుంది, జెండా రంగుల కలర్ వస్తుంది, కానీ అది ఎల్లో రంగులో ఉంది, దాని వెనకల గరుడ బొమ్మ ఉంది. వాడే పెట్టింది, వాళ్ళ కుటుంబం కూడా ఒప్పుకున్నారు, వాడు ఫ్లెక్సీ వేసినాడు కూడా ఒప్పుకున్నాడు, వాడు ఏం చేసాడు అంతా డేటా అంతా ఉంది. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేశాడా తెలియ చేశాడా అని పక్కన పెట్టు. వాడు ప్లాన్డ్గా ఒక సింపతి గెయిన్ చేయడం, వాడు సానుభూతిగా వాడు డ్రామా ఆడాడు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని గవర్నమెంట్ మీద బురద చల్లుదామని ప్రయత్నం. వాళ్ళ సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాచారం జరిగిన అనంతరమే సిబిఐకి నో ఎంట్రీ అని ఎందుకు చంద్రబాబు నాయుడు అన్నారు? అంతకుముందు సిబిఐని ఒక పావుగా వాడుతున్నారు, కేంద్రం ఈడీని సిబిఐని ఒక పావుగా వాడుతున్నారు. అంతకుముందే అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాచారం జరిగింది ఎందుకు అన్నారు అంటే వాస్తవాలు బయటకు వస్తాయని భయంతో అన్నారా అని. ఏ వాస్తవాలు ఏమన్నా సంబంధం ఏమైంది? రాష్ట్రప్రభుత్వం చేసిన వాడు నీ పార్టీ వాడు, చేయించుకుందావు నువ్వు, మాకేంటి సంబంధం? మాకేం వాస్తవాలు కాదు, తిమ్మిని బమ్మిని చేయటం కోసం ఒక ప్రయత్నం నడుస్తూ ఉంది. ఇవాళ ఏమైంది మీకు? అక్కడ జరిగింది ఏంటి? అక్కడ కర్ణాటకలో ఆమెను చంపారు, ఎవరి పాత్ర ఉంది? కర్ణాటకలో రచయితని చంపారు గౌరీ లంకేశ్వర్, గౌరీ లంకేష్ని చంపితే ఎవరి పాత్ర ఉంది? నీకు అక్కడ గుజరాత్లో హిరేన్ పాండ్య చంపితే ఎవరి పాత్ర ఉంది? ఆ కేసును ఎలా మాఫీ చేశారు? న్యాయ వ్యవస్థను ఎలా పక్కన పెట్టించారు? ఎన్ని లేవా న్యాయ వ్యవస్థను పక్షం పెట్టించి ఎన్ని హత్యానేరాలు ఉన్నాయి బీజేపీ అధ్యక్షుడి మీద? అవన్నీ మాఫీ చేయించుకోవట్లేదా కోర్టులను తీసుకుని వచ్చి? అందుకని మా భయాలు మాకున్నాయి, వాళ్ళంతా తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాను దాని మీద వెళ్ళారు. అంటే సిబిఐ వస్తే ఒకవేళ నిజాయితీ ఏదో బయటకు వస్తుంది కదా, ఎవరి తప్పు ఎవరి తప్పు అని. సిబిఐకి నో ఎంట్రీ ఎందుకు అన్నారు? సిబిఐనే భ్రష్టు పట్టించారు కదా, గుజరాత్ కేడర్ని తెచ్చిపెట్టి అవినీతి మచ్చలని అంటించి సిబిఐ రోడ్లు పాలైపోయింది కదా. సరే సిబిఐని భ్రష్టు పట్టించారు, జగన్ గారి కేసు హైకోర్టు అనేది ఎన్ఐఏకి అప్పగించింది, ఎన్ఐఏని కూడా తప్పు పడుతున్నారు, హైకోర్టు అంత అవసరం లేదు దీని గురించి చర్చించాల్సింది. అసలు ఎన్ఐఏ రోల్ ఏంటి? ఇవాళ నువ్వు ఎన్ఐఏకి పంపించి ఎన్ఐఏ రోల్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, కేంద్రం హోంశాఖ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. కేంద్ర హోంశాఖ కూడా పర్యవేక్షణ చేసే సంస్థ మీద నమ్మకం లేక, తెలంగాణ మీద నమ్మకం ఉంటే ఆంధ్రాలో నమ్మకం లేదంటే అర్థం ఏంటి? తెలంగాణ ఆంధ్ర పోలీసులు నిన్ను కాపాడటం లేదా? ఆంధ్ర నువ్వు ఎయిర్పోర్ట్లో జరిగింది, నువ్వు బయట పోలీసులు ఇన్ని రోజులు పర్యటనంతా ఆంధ్ర పోలీసులుగా నిన్ను కాపాడారు. ఇవాళ శర్మలాని తెచ్చి పెడతారు, శర్మల మీద ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి అనేది గతంలో మీరు చెప్పారు, ఇవాళ గుర్తుకొచ్చిందా? ఏ ఆ సోషల్ మీడియా మీద అప్పటి నుంచి యాక్షన్ తీసుకోవచ్చు కదా. మీ ఛానల్స్లో మీరు పెట్టించేయి, మీరు పెట్టేయి చంద్రబాబు మీద, చంద్రబాబు కుటుంబం మీద, లేకపోతే తెలుగుదేశం మీద నాయకుల మీద రకరకాలుగా మీరు చెప్పే ఆరోపణలు అని ఇందాక మీరు చెప్పారు నా మీద కూడా ఆరోపణ చేయడానికి ఒక ప్రయత్నం. మా పోటీ వాళ్ళమే మచ్చ లేకుండా వస్తేనే మాకు మట్టి తగిలించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంకా చంద్రబాబు
వాళ్ళకి లెక్కలో ఉంటాడా? అంటే రాష్ట్రంలో ఏది జరిగినా అది జగన్మోహన్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రానికి ఆపాదిస్తున్నారు. హైకోర్టు విభజన చట్టంలో భాగంగా హైకోర్టుని ఇక్కడ తరలించినా కూడా ఇంత వేగంగా ఎందుకు తరలించారు అంటే, హైకోర్టుని ఇక్కడ తరలిస్తే జగన్ కేసులు ఆలస్యం చేయడానికే కేంద్రము ఒక పథకం ప్రకారం జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు కేసులు జరిగినాటివి, ఇప్పుడు మీరేమన్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి మళ్ళా స్టార్ట్ చేయలేదు కదా. ఎక్కడి వరకు వచ్చిందో ప్రాజెక్ట్ అక్కడి నుంచి పూర్తి చేసుకుంటూ వచ్చారు, ఆ తర్వాతనే నీళ్ళు ఇస్తున్నారు. అట్లనే ఇది కూడా అంతే. కొత్త జడ్జిలు వచ్చిన తర్వాత ఎంతవరకు జరిగిందని ఒకసారి చూసుకొని ఈ రోజు నుంచి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తీర్పులు వెలువరించుకుంటూ పోతారు. మరి మళ్ళా కేసులు సార్, తాత్కాలిక భవనం నిర్మాణం అవుతుంది, ఇట్ ఈస్ ఫిబ్రవరికి అవుతుంది. మీరు అడిగారు, అవుతుంది అని మీరు చూస్తున్నారు, చీఫ్ జస్టిస్ వచ్చి చూసి వెళ్ళారు. హడావుడిగా ఇప్పుడు ఎక్కడ పెట్టారు? ఈ నెల రోజులకి తాత్కాలికంగా మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి ఒకటి తయారు చేయించేసి సీఎం క్యాంప్ ఆఫీస్లో పెట్టాల్సిన పరిస్థితికి ఇచ్చారు సార్ మీరు. మీరైతే పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కూడా హైదరాబాదును కాదనేసి హడావుడిగా రాత్రి రాత్రికి కూడా వచ్చేసి చిన్న చిన్న గదుల్లో తాత్కాలిక భవనాల్లో పెట్టి రాజధానిని పెట్టేయచ్చు మీరు. అయితే హైకోర్టును ఇక్కడికి తరలిస్తే మాత్రం తప్పు వచ్చిందంటారు. ఎస్, తప్పే. వినండి సార్, వినండి వినండి, హైకోర్టులో అడ్వకేట్లు ఇంకా సెటిల్ కాల. అక్కడ హైకోర్టులో అడ్వకేట్లు అన్నీ రావాలి, మధ్యలో ఉంది ఈ పిల్లల చదువులు అన్ని మధ్యలో టైం ఇచ్చి వాళ్ళకి బస్సులు వేసి వాళ్ళకి టైం ఇచ్చి చేసాం. ఆ తాత్కాలిక రాజధాని పెట్టినప్పుడు క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడికి వస్తే కానీ పరిపాలన ముందుకు నాడు పెట్టినప్పుడు వాళ్ళకి టైం ఇచ్చి ఆఫీసులు రాలా, ఎవరు రాలా ఇక్కడికి, ఆ బిల్డింగ్లు దొరకల, టైం బౌండ్లో చేసుకుంటూ ముందుకెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చేసారు. అక్కడ మనకున్న భవనాలకు కరెంటు బిల్లులు, స్కావెంజర్ బిల్లులు మొత్తం ఇప్పటికీ కూడా కోట్ల కోట్లు చెల్లిస్తున్నారు. అక్కడ ఆదాయానికి గండి పడుతుంది, మన మొత్తం కూడా ఖజానాకు గండి పడుతుంది. ఇక్కడ తాత్కాలిక భవనాలు అంటూ ఇక్కడ అక్కడ 90% వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి సార్. 90% వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి బిల్డింగ్లన్నీ. మీరు గమనించుకున్నారు లేదు, వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేశారు బిల్డింగ్. మీరు మీలో ఉన్న లోపాలను మీరు సరిచేసుకోకుండా ఎత్తి చూపడానికే సరిపోతుంది. ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో అసెంబ్లీలో వరద నీరు వచ్చి చేరుతోంది అంటే ఆ పైపులు ఎవరో కట్ చేశారు, ఆ పైపుల గురించి ఎంక్వైరీ చేయండి అంటున్నారు. తప్పితే ఆ నిర్మించిన కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన మాత్రం గవర్నమెంట్కు లేదు. పైపులు ఎవరో కట్ చేశారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ కాదు. నేను కరెక్ట్ అంటారా? నేను చూసి వచ్చా పైపులు లీకేజీల గురించి పైరిట్ పెట్టి చేశారు. అక్కడ చాలా స్పీడ్గా చేసింది వర్క్ అవన్నీ కూడా. అవి టెంపరీ బిల్డింగ్ లేదు, పర్మనెంట్ బిల్డింగ్లే అవన్నీ కూడా. అవి కూడా పర్మనెంట్ బిల్డింగ్లే, ఎందుకంటే రేపు పొద్దున ఇతర అత్ర వాడుకోవాల్సిన అసెంబ్లీ బిల్డింగ్ కూడా ఇతరత్ర వాడుకోవాల్సింది. కాన్ఫరెన్స్కి వాటికి వాడుకోవాలి. ఇప్పుడున్న తాత్కాలిక సెక్రటరీ అంతా ఆ డైరెక్టరేట్లకు దేనికో వాడుకునే పరిస్థితి వస్తుంది. ఆ కాన్సెప్ట్లో వెళ్ళింది. ఇవాళ ప్రతిదీ కూడా ఇవాళ హైకోర్టుకు సంబంధించి ఇంకొక 2 నెలలు ఆగలేరా? రాత్రికి రాత్రి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్రయల్ కూడా అయిపోతుంది, ఇక్కడ ఈడీ కేసులు ట్రయల్ ఫైనలైజ్ అయిపోతున్నాయి. ఆ దశలో మీరు అర్జెంటుగా పెడితే పోయింది, వెనక్కి పోయింది, పోతే సరే, వాళ్ళు కాపాడుకోవడం కోసం కాపాడుతారు, కేసులు ఎత్తేస్తారు. ఇవాళ ఏమైంది, గాలి జనార్దన్ రెడ్డి కేసులన్నీ ఎత్తేయలేదా? పక్కన పెట్టేయలేదా? మళ్ళీ సంకనం దూర్చుకోలేదా? ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. మరి అట్లాగే ఇక్కడ కూడా జరుగుతుంది. దాని గురించి వీ డోంట్ బాదర్. రేపు పొద్దున గవర్నమెంట్ ఏం జరుగుతుందో వాళ్ళు జరుగుతుంది, మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఎన్ఐఏ విషయంలో హైకోర్టుకు మీరు పిటిషన్ వేస్తే కూడా ఎన్ఐఏకి ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నా కూడా కోర్టు పక్కన పెట్టింది కదా ఆ విషయంలో. ఇవాళ సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీస్ ఇచ్చింది, విచారణ చేస్తాము, ఇప్పుడు మేము ఆపం కానీ విచారణ చేస్తాము. మీ రైట్ మీద, మీ రాష్ట్రాల హక్కుల మీద మేము వెళ్ళాము కోర్టుకి. సిబిఐకి సంబంధించి విత్డ్రా చేశాము, మా హక్కులు ఉన్నాయి కనుక. ఎన్ఐఏ విధానాల మీద కోర్టుకు వెళ్ళాము, రేపు కోర్టు డిసైడ్ చేయాలి. ఎన్ఐఏ రోల్ ఏంటి, రాష్ట్రాల మీద వాళ్ళ రోల్ ఏంటి, ఏ కేసులు విచారణ చేయాలనేది ఒక స్పష్టంగా ఉంది, దాని మీద తేలాలి కదా. ఇప్పుడు అంతర్రాష్ట్ర వివాదం కాదు ఇది. నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లు గొడవ ఏంటి, కెడారిని చంపినప్పుడు వీళ్ళు ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళారు కనుక అక్కడ వాళ్ళ ఎన్ఐఏ అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల మీద సమన్వయం చేయాలి కనుక. ఇది అట్లాంటి కేసు కాదు కదా. సరే, ఎనీహౌ
తెలుస్తే కదా రాబోయే కొద్ది రోజుల్లోనే వాస్తవాస్తాలన్నీ ప్రజలకు తెలుస్తే ఎవరు ఎవరిని మభ్యపెట్టలేరు, అనేక డ్రామాలు ఆడతారు. ఇవాళేమి ఎవరు చంద్రబాబు గారి మీద అలిపిరిలో దాడి చేసిన వాళ్ళు మీ పక్కన ఉన్నారు, కొళ్ళం గంగిరెడ్డి లాంటి వాళ్ళు, ఎర్రచందనం నేరస్తులు ఎవరు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు కదా. అవన్నీ అవన్నీ మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. నాకు సంబంధించి నా వారికి నేను వెరీ క్లియర్, ఇన్నేళ్ల చరిత్రలో దిస్ ఈజ్ మై హౌస్. ఐ బ్రాట్ దిస్ హౌస్ సైట్ ఇన్ 75లో తెలుగుదేశం ఉందా? లేదు. 40,000 రూపాయలకి కొన్నాను నేను. ఇది 1,000 గజాలు, 40,000 రూపాయలు కొన్న 40 రూపాయలు చొప్పున. నౌ ఇట్స్ వర్త్, ఇప్పుడున్న ల్యాండ్ వాల్యూ ఈ ఏరియాలో 70,000 ఉంది గజం. అంటే నేను ఒక 7-8 కోట్ల రూపాయలు సంపాదించినట్టే. ఆ రోజుల్లో అంతే వాల్యూ పెరిగిందా? సంపాదించాను. వాల్యూ పెరిగింది అంతే. అంతే కదా, విలువ పెరిగింది. కనుక నీకు ఒక 7-8 కోట్ల ఇల్లు ఉంది కనుక నువ్వు సంపాదించావు రాజకీయాల్లో. ఇదే హర్ష్ కుమార్ కామెంట్ చేశాడు, ఇదే హర్ష్ కుమార్ కామెంట్ చేశాడు. ఈ ఇల్లు ఒక 20 లక్షలు ఆ రోజుల్లో కట్టినప్పుడు ఒక 25-25 లక్షలు మొత్తం అయిపోతే దీని మీద కూడా కామెంట్ చేశారు నువ్వు సంపాదించావని. అలాగే ఉంటాయి. మొత్తం మీద 2019 తిరిగి మేమే అధికారంలోకి వస్తామని మీరు గట్టిగా చెప్తున్నారు కదా, ఎలా అధికారంలోకి వస్తారు? మీ బలం ఏంటి, మీ నమ్మకం ఏంటి? నేనా పార్టీయా? పార్టీ. పార్టీ ఇంత కష్టకాలంలో కూడా పోలవరం ప్రాజెక్టుని వేగంగా ముందు, బహుశా భారతదేశంలో ఏ ప్రాజెక్టు లేనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ అవుతుంది. అనేక ఇబ్బందులున్నా తాత్కాలికంగా ఎన్ని విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తి చేసి 3 సంవత్సరాలుగా కృష్ణా డెల్టాని కాపాడి అత్యధిక పంటలు సాధించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, రైతులకి. అలాగే ఇవాళ రాయలసీమకి కనీసం ఒకటి నీళ్ళు ఎన్ని అంటే ఈ పట్టిసీమ వల్ల అవునా కాదా? అలాగే ఇవాళ సంక్షేమంలో ఇవాళ ఆదరణ లాంటి పథకంలో బలహీన వర్గాలకు గుర్తింపు ఇచ్చే ఆదరణ పథకంలో కానీ, లేక పింఛన్లు భారతదేశంలో ఎక్కడైనంత పింఛన్లు ఇస్తున్న విధానం కానీ, రైతులకు రుణమాఫీ చేయటంలో కానీ, పసుపు కుంకుమ మీద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయటం కానీ, లేక రైతులకి గిట్టుబాటు ధర లభించేలాగా పంటలు కొనటం జరుగుతుంది. మీ జిల్లా చూశారు కదా, మీ దగ్గర పండిన పంటను వేరుశనగ కూడా కొన్నారా లేదా? కొని మద్దతు ఇస్తున్నారా లేదా? వ్యవసాయానికి ఇన్పుట్స్ ఇస్తున్నారా లేదా? కేంద్ర సహకారంలో తీసుకున్నవి కూడా ఇన్పుట్స్ అందుతున్నాయా లేదా? ఇవాళ అనేక రంగాల్లో వేరుశనగిస్తున్నారు, వేరుశనగని కాపాడతామని చేసిన జల ఫిరంగులు మాత్రం కనిపించుకున్నాయి. దాంట్లో కోట్లాది రూపాయలు అలా అన్నీ పెద్దదానికి అంటారు. ఒక ఫెయిల్యూర్కి ఒక సక్సెస్ కూడా అన్ని ఆపాలి. ఆ రోజు ఉన్న జల ఫిరంగులు ఈ రోజు లేవే? రెయిన్ గన్లు అంటే రెయిన్ గన్లు వాటర్ లేదు కదా, అప్పటికి వాటర్ సోర్స్ సరిగా సరిపోలే. నాకు తెలిసినంత వరకు నేను రాలేదు కదా. అన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు బురదల ఉన్నాయి. కొన్ని 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 పథకాల్లో ఒక్కొక్కసారి వైఫల్యం చెందుతాయి, ఒక్కోసారి వైఫల్యం చెంది. ఎందుకంటే పంటలను కాపాడాలని ఆత్మతుల్లో తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెట్టారు. మేఘమదనం అన్నారు, రిజల్ట్ వచ్చిందా? మేఘమదనం చేశారు కదా గత ప్రభుత్వంలో, ఏమైంది? అందువల్ల ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఎండి బేటలు మారుతున్న ప్రాంతాల్లో కనీసం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి, 100% సబ్సిడీ డ్రిప్ ఇవ్వాలి, అలాగే ప్రతి నీటి బొట్టును ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఎండిపోతున్న పంటలు కాపాడాలన్న తపన. అప్పటికి కొంత కాపాడారు, కొంత నీరు లేదు. ఆ రెయిన్ గన్ వాడటానికి కూడా నీరు లేని పరిస్థితి. ఇప్పుడైతే ఆంధ్రనేవాయో మరొకటో రేపొద్దున గాలియర్ నగరి ఈ నీరు అంతా కొంచెం అక్కడక్కడ నిలబెట్టుకుంటే కొంతవరకు. పార్టీ గెలుపుకి ఇన్ని విషయాలు చెప్పారు కదా, బుచ్చయ్య చౌదరి గారు మళ్ళా ఆరోసారి కూడా గెలుస్తాను అని చెప్పడానికి ఉన్న ధీమా ఏంటి, అసలు మీ బలం ఏంటి? మీరు వెళ్ళి నా నియోజకవర్గంలోనూ రాజమండ్రి సిటీలోనూ సామాన్యుల దగ్గరికి వెళ్ళి రండి. నా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్తే నా మీద చెడ్డగా చెప్పవచ్చు, లేదా ఉన్న అభూత కల్పంతో మట్టి రాయటానికి ప్రయత్నం చేయవచ్చు. సామాన్య ప్రజలు లేకపోతే మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులను వాళ్ళని అడిగి రండి. మీకు బుచ్చి చౌరు గురించి తెలియాలంటే వీళ్ళు కాదు, ట్యాంబన్ డిక్కీ గాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ వాడిని అడిగితే రకరకాల ఆరోపణలు, ఇంకా 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 ఏమైనా స్కాండల్స్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు వాళ్ళు. వాళ్ళు కూడా చేయవచ్చు. మీరు సామాన్యుల్ని అడగండి, లేక గ్రామాల్లో అడగండి. గ్రామాల్లో ఏం చేశాను లేకపోతే నగరంలో ఏం చేశాను వీళ్ళు కాదు కదా చెప్పేది, ఆ సామాన్యుల్ని అడగండి. మార్కెట్ మురళీమోహన్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? బాగానే ఉంటుందండి. నేనే కదా తీసుకొచ్చాను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది. నేనే మీరేనా తీసుకొచ్చింది మురళీమోహన్ గారిని? అదే బాగానే ఉందా? ఎంపీ అది సునే ఉంటారా మీకు? బాగానే ఉంటుంది. ఓకే, 72 సంవత్సరాల్లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, మీ రహస్యం తెలుసుకోవచ్చా?
ఆహారం డబ్బులు పోయినాయి ఆస్తులన్నీ కరిగిపోయినాయన్న బాధ లేదు, సంపాదించడం లేదు అనేది ఇది లేదు, మచ్చ లేకుండా వచ్చామన్న తృప్తి ఉంది. నా బిడ్డలు ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు, నా భార్య ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఇంత ఆస్తులు తగలేశారు ఇలా చేస్తున్నారని ఎప్పుడు అడగల. ఉన్న దాంట్లో తృప్తి నాకు. నా ఆహారం మితం నా అలవాటు ప్రజల్లో ఉండటమే, నిత్యం ప్రజల్లో ఉండటమే నా ఆరోగ్య రహస్యం. ప్రజలకి సామాన్యుడికి అందుబాటులో ఉంటాను, సామాన్యుడికి మ్యాక్సిమం చేస్తాను. మీరు తీసుకునే భోజనం ఎలా ఉంటుంది? ఉదయం పూట కాఫీ తాగుతాను, పేపర్లు చదువుకునేటప్పుడు రెండు కాఫీలు తాగుతాను రోజు కూడా. నేను అవసరమైతే నేనే పెట్టి మా వైఫ్ ఉన్నాయి. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, 85 నుంచి బీపీ ఉంది, 90 నుంచి షుగర్ ఉంది, అయినా కూడా ఐ మెయింటైన్ హెల్త్ మెయింటైన్ చేస్తాను. నాకు చెప్పాక మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాను. ప్రజలకు సంబంధించి ఆందోళన ఎక్కువ ఉంటుంది, ప్రజల సమస్యల మీద ఎవరినో కాగితం ఇస్తే పని అయ్యేదాకా అయ్యిందా లేదా పాపం అనే భావన ఎక్కువ నాకు. అదే శ్రీరామ రక్ష. నేను చెప్పా కదా పుట్టింది ఇక్కడ కాదు, ఇక్కడ ఇన్నిసార్లు ఒక జిల్లా కూడా ఒక ఆత్మీయుడిగా చూస్తున్నారంటే మీరు అన్న ఆరోపణలన్నీ ఉంటే ఎప్పుడో గోదావరిలో పెట్టేసేవాళ్ళు. ఆరోపణలు ఇంతకుముందు లేవు, ఒక చిన్న మచ్చ కూడా లేదు, ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఇప్పుడు లేవు. ఆరోపణలకు అసలు స్కోప్ ఇవ్వను. వర్క్స్ చేస్తున్నారు, ఏ కాంట్రాక్ట్లో ఎవరు, ఒక ప్రాజెక్టు నాకు చేతిలో లేదు. సంపాదించదలిస్తే ఇది మార్గమా, ఒకవేళ సంపాదించదలిస్తే మట్టో మశానమో ఇసుకో మార్గమా మీరు చెప్పండి. దీంట్లో వచ్చేదానికంటే పెద్ద నేనేం ఫైర్వేల్ చేయొచ్చుక పై లెవెల్లో కూర్చొని, అమరావతిలో కూర్చోవచ్చు, నేను ఎందుకు రాజమండ్రిలో కూర్చోవటం? నేను కలెక్టర్ కాకినాడ కూడా తగ్గించాను సార్, ఇదివరకు ఆఫీసుల చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు ఫోన్ చేస్తాను, డెవలప్మెంట్ల వరకు మ్యాక్సిమం చేసేస్తాను. డెవలప్మెంట్లో నాకు ఎవరు పోటీ రారు. నాన్ వెజ్ బాధిస్తుంటారా? నాన్ వెజ్ తింటానండి, తగ్గించాం. పొద్దున్నే యోగా ఏమైనా చేస్తాను. ఇదివరకు నడిచేవాడిని, ఈ బ్యాక్ పెయిన్ వచ్చాక తగ్గేది నడిచేవాడిని. యోగా లేదు కానీ మితమైన ఆహారం, పొద్దున పూట ఒక 2-3 ఇడ్లీ తినేసి బయటకు వెళ్తే మళ్ళీ 3 అయినా 4 అయినా నాకు పర్వాలేదు. నా వైఫ్ కొంచెం ఫ్రూట్స్ ఇస్తుంది, ఫ్రూట్స్ కొంచెం ఒక జ్యూస్ ఇస్తారు, అది తీసుకుంటే 3 అయినా 4 అయినా ఇక నా వెనకమాలు వచ్చేవాళ్ళే పారిపోతారు. నాతో నడవలేరు వీళ్ళు ఎవరు కూడా, కుర్రాళ్ళు ఎవరు నడవలేరు, ఈ వయసులో కూడా కుర్రాళ్ళు నడవలేరు. ఈ బ్యాక్ వచ్చాక కొంచెం ఇబ్బంది అయింది. దాన్ని ఏదో మీరు పడుతున్నారు కదా ఇబ్బంది, దాన్ని ఏదో డైలెట్ చేయటం ఏదో చేయాలి, టైం ఉండట్లేదు. ఆలయాలకు అంత బాగా వెళ్తుంటారా? గుడిలకు అంత బాగా వెళ్తుంటారా? ఆలయాలకు టెంపుల్స్కి వెళ్తుంటారా? తక్కువ సార్. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తిరుపతి వెళ్ళా. అవునా? అని చెప్తున్నా నాకు తక్కువ సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు 6-5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ అట్లాంటి అట్లా కష్టం? నేను పెద్దగా వెళ్ళను, ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనసులో ఉండాలి. నువ్వు చెడు చేస్తున్నావా మంచి చేస్తున్నావా నీలో ఉండాలి. లక్ష్మణ్ కథానాయకుడు సినిమా తొలి రోజు వెళ్ళానని చెప్తున్నారుగా, త్వరలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు, త్వరలో రిలీజ్ కాకపోతే లక్ష్మీ సెట్టియర్, దాన్ని కూడా తొలి రోజు చూస్తారా? చూద్దాం, తొలి రోజు చూడకపోవచ్చు, చూద్దాం. ఆయన రకరకాల కాంట్రవర్షియల్ సినిమాలు తీస్తాడు, ఆమె వర్షన్ చెప్తాడు, నన్ను అడిగితే నేను చెప్తా కదా కొన్ని కథలు, రామ్ గోపాల్ నన్ను అడిగితే నేను చెబుతాను ఇది వాస్తవం ఇది. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి నేను ఇంకా కొన్ని చెప్పి ఉండకపోవచ్చు, మీకు వాస్తవాన్ని కొన్ని చెప్పడానికి నేను కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. నాకు వాస్తవం చెప్పండి, మీరు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడతారని మీ దగ్గరకు వచ్చి మాట్లాడాను కదా, మ్యాక్సిమం మాట్లాడాను. ఇవాళ ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. దేనికోసం త్యాగాలు చేసాం మనం? కుటుంబాన్ని త్యాగం చేసి, కుటుంబ ఆర్థిక వ్యవస్థను పాడు చేసుకొని, మోరల్స్ కోసం, ఎథిక్స్ కోసం ఉండి ఎవడో మాట అన్నాడంటే బాధ వేస్తుంది. మన స్కోప్ ఇవ్వకపోయినా కూడా అంటానికి ప్రయత్నం జరుగుతుందని. నాకు ఒక రోడ్డు పెట్టారు, నాకున్నదే కొంచెం భూమి, వంకర టెంకర్లు పెట్టి నా రోడ్లో పెడితే 12 కోట్లు నష్టం వచ్చింది దాంట్లో. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఈక్వేషన్ పెట్టారు, నా కర్మ అనుకున్న రోడ్ ఒక హైఓవర్ ఫ్లైఓవర్ వస్తే ఎక్కడికో పోయి తెచ్చి నా దాంట్లో పెట్టించారు కాంగ్రెస్ వాళ్ళు. నాది ఇంకొక ఆయనది కలిపి ఉంటే ఎప్పుడో కొన్నాం లిక్కర్ ట్రేడ్లో ఉన్నప్పుడు. మీరు నమ్ముతారా, ప్రొహిబిషన్కి ముందు నేను షాపులన్నీ మూసాను. ఎందుకు మూసాను? ఈ వ్యవస్థ వల్ల చెడిపోతుంది సమాజం, చాలామంది పాడైపోతున్నారని నేను మొత్తం క్లోజ్ చేశాను. దానివల్ల హెవీ లాస్ నాకు. ఇప్పుడు ఒక సినిమా సెట్టింగ్ వేయటం తేడా కూల్చడం ఏం మిగులుతుంది, అట్లా నాకు మొత్తం మూసి మళ్ళీ దాని జోలికి వెళ్ళాయి. నేను మా కుటుంబం కానీ నేను కానీ మద్య వ్యాపారంలోకి వెళ్ళలేదండి. మంచి ఆదాయం వచ్చేది నాకు, చాలా మంచి ఆదాయం వచ్చేది, పోయినాయి. ఏ దాని మీద ఉండొచ్చుగా. తర్వాత మళ్ళీ
ప్రొహిబిషన్ ఎత్తేసాక నేను మళ్ళీ లైసెన్స్ తీసుకొని నడపచ్చు కదా. మంచిది కాదు, సమాజానికి చెడు జరుగుతుంది. దానివల్ల చూస్తాం ఇప్పుడు నా దగ్గర అంతకుముందు ఎక్కువ సారా కాసేవాళ్ళు ఇనేజర్ రూరల్లో, కొన్ని గ్రామాలు తెగగాసేవాళ్ళు. నేను వచ్చాక ఆపించాను, మొత్తం ఆపించాను. అక్కడ లంకల్లో కాసేవాళ్ళు, వాళ్ళకి ఒకటే చెప్పా, ఎస్సీలు వాళ్ళు, మీరు ఈ సారా కాయటం కానీ అమ్మటం కానీ మానితే మీకు ఆ పడవల మీద ర్యాంప్ ఇప్పిస్తాం అన్నాం, ఇప్పించండి అన్నారు. సబ్ కలెక్టర్ గారు చెప్పి వాళ్ళకి ఆ ర్యాంప్ ఇవ్వండి సార్, వాళ్ళు ఏదన్నా ఇది మానితేనే అది చేయండి అన్నాం. వెంకట నగరం అనే విలేజ్, యు గో దేర్ ప్లీజ్ గో దేర్, రేపు మీరు ఉంటారు కనుక వెంకట నగరం అనే ఆ గ్రామానికి వెళ్ళి బుచ్చి చౌదరి గారు మీకు ర్యాంప్ ఇచ్చారా, మీకు దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా, మీ దీనివల్ల మీకేమైనా మేలు జరిగిందో మీరు అడిగి అప్పుడు ఇసుకలో బుచ్చి చౌదరి పాత్ర మీరు నిర్ధారించండి. 5 సంవత్సరం అంటే 5 టర్ములు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అని పక్కన పెడితే ఆరోసారి మీరు రూరల్లో కావచ్చు టౌన్లో కావచ్చు తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? టౌన్లో అయితే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, రూరల్ అయితే ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? టౌన్కి క్రీడా ప్రాంగణాలు మొదలైనవి సార్. ఇప్పుడు నేను మ్యాక్సిమం అన్ని శాంక్షన్లు తెచ్చా, స్టేడియం మొదలైంది, పెద్ద స్టేడియానికి గ్రౌండ్ చూపించాను నా నియోజకవర్గంలో. నేను రూరల్కి వెళ్ళడంలో అడ్వాంటేజ్, కొన్ని ఆక్రమిస్తున్న భూములన్నీ కబ్జా అవుతున్న భూములు ఆపి ఇప్పుడు హౌసింగ్ చేస్తా ఉన్నాను. నేను వెళ్ళటం అది మేలైంది. అంతకుముందు ఎవరు దళారీలో బాగా మిమ్మల్ని రూరల్కి పంపించారు కదా, పొత్తుల్లో బాగా బీజేపీ పొత్తుల్లో బాగా నాకు 2 బీఫారాలు పంపించారు. ఆఖరిదాకా నాకు సీట్ అనౌన్స్ చేయాలన్నది. ఫస్ట్ డే బీఫారం తీసుకోమన్నారు, రమ్మన్నారు, కొంచెం ఆగండి లేదా బీజేపీ వాళ్ళు అడుగుతామన్నారు. 5-6 విడతలు అయిపోయినాయి కానీ నాకు అనౌన్స్ చేయాల. లాస్ట్ డే 2 బీఫారాలు పంపించి మీ ఇష్టం అన్నారు. కానీ అప్పటికి ఏంటంటే పార్టీ ఇక్కడ అక్కడ సబ్స్టిట్యూట్ లేరు, మళ్ళీ పోద్దని నేను అక్కడే ఉండి ఇది వదిలేశాను, పార్టీ కోసం వదిలేశాను. ఈసారి ఆకుల సత్యనారాయణ గారు అంటే మొన్నటి వరకు మీతో నడిచారు, మీతో కలిసి ఉన్నారు, అంటే ఈ ప్రత్యేక హోదా అంశంలోనే బయటకు వచ్చేస్తే తర్వాత మీకు వాళ్ళకు విభేదాలు వచ్చాయి. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ గారు బీజేపీని కూడా వదిలి జనసేనకి వెళ్ళిపోయారు కదా, మరి అదే ఆకుల సత్యనారాయణ మీకు ప్రత్యర్థి అయ్యే అవకాశం ఉంది, ప్రత్యర్థి అయితే గెలిచే అవకాశం ఉందంటారు మీరు? ఎవరైనా కావచ్చు, రేపు భరత్ ఎంపీగా ప్రత్యర్థిగా రావచ్చు, లేకపోతే ఆకుల సత్యనారాయణ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా రావచ్చు. ఏది ఏమైనా ఇవాళ చెప్తున్న రాజమండ్రి పార్లమెంటు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, రాజమండ్రి సిటీ కానీ తెలుగుదేశం గెలుస్తుంది 100కి 100%. నాకున్న జిల్లాల మీద నేను చెప్పటంలా, నేను ఇక్కడ ఈ మూడింటికి సంబంధించి గ్యారంటీ ఇస్తున్నా. పార్లమెంటు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ గ్యారంటీగా తెలుగుదేశం గెలుస్తుంది. నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తా దేంట్లోనైనా. దానికేం, ఎందుకంటే ప్రజాబలం ఉంది, చేశానన్న నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, తప్పు చేయలేదు. మీరు అనుకున్నట్టుగా ఆడేవాడు ఈడేవాడు ఆరోపణ చేసి ఇందాక చెప్పారు, ఆడేవాడో డాక్టర్ తప్పు చేస్తే నా తప్ప, ఆయన ఉద్యమం చేస్తే ఇప్పుడు అలా అయితే ఆయన ఇంటి ముందు నేను ఉద్యమం చేయాలి. అయ్యా మీ ఆస్తులన్నీ కూడా కబ్జా చేసావు, ఎవరయ్యి ఆ మిషనరీ ఆస్తులు అన్నీ కాలేజీలు పెట్టావు, రూపాయి కడుతున్నావని నేను అడగొచ్చు కదా ఆయన్ని. లేకపోతే నువ్వు ఎంపీగా 10 ఏళ్ళు చేసావు, ఏం చేసావు, యానం ఫ్యాక్టరీని ముయించేసావు, 3000 మంది రోడ్లు పాలైపోయారు, నువ్వేం చేసావని అడగచ్చు కదా. రైల్వే లైన్ తెస్తే ప్రతి అమలాపురం రానన్నావు, మరి రైల్వే జోన్ ఎందుకు తెలియదని అడగొచ్చుగా నేను. నువ్వేం చేసావు, బాలయ్య గారు కట్టిన ఆ వార్త తప్పితే నువ్వేం చేసావు? అసలు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఓఎన్జీసీ వాళ్ళని మీరు బ్లాక్మెయిల్ చేశారు, మీరేం సంపాదించి అడగొచ్చుగా నేను? అడగచ్చు కదా, నన్ను అడిగేశాను. అనొచ్చు కదా, లేకపోతే నేను ఊర్లో లేనప్పుడు నాకు సంబంధం లేని దాని మీద ఆయన సమాధానం చెప్పాలి. ఏమయ్యా పార్టీ వాడు ఎవడో ఏదో చేస్తే నాకేమన్నా సంబంధమా, ఇసుకలో ఎవడో ఉంటే నాకు సంబంధమా? నేను తప్పు చేయలే. ఇప్పుడు 2 ఎస్సీలకు ఇచ్చాం, వాళ్ళు హ్యాపీ, వాళ్ళు 1 రూపాయి తింటే ఆ ఎస్సీలు పేదవాళ్ళు, వాడు తింటే వాడు సంతోషం, 1 రూపాయి వస్తే తినము, నాకు అనవసరం. దాంట్లో నేను డబ్బు లబ్ధి పొంది వాడికి ఇస్తే తప్పు. నేను అదే చెప్పా, ఇవన్నీనేమో ఈ పడవలాళ్ళు ర్యాంప్ ఏమో సబ్ కలెక్టర్గా నడుపుకుంటారు. ఆయన డబ్బు ఇప్పుడు ఏంటి, 700 రూపాయలు ఉండేది 300 తగ్గిస్తే ఆ బాట ఖర్చులు లేవని గోల పెట్టుకుంటున్నారు. బాటలు సరిపోవట్లేదు ఎట్లా కానీ. ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళందరికీ, ఈ కాకినాడ అక్కడ హౌసింగ్ ప్రాజెక్టులకి వాళ్ళందరికీ వాళ్ళకే ఇది ఇచ్చారు, ఏది పర్మిట్లు. ఆ పర్మిట్లు వాళ్ళు తీసుకెళ్తే ర్యాంపులు లేవు. దాంట్లో కూడా నీ తప్పురా అంటే నేనేం చేయను. వాళ్ళు ఎవరో కంపెనీలు ఉన్నాయి కదా, ఇప్పుడు హౌసింగ్ ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళకి ఇసుక కావాలి. ర్యాంపులో చౌకగా ఉంటుంది, పడవల్లో ఎక్కువ ఉంటుంది సార్. పడవల్లో తెచ్చిపోసింది 1800 2000 ఎంతో అమ్ముతారు, ఒక 2 యూనిట్లు.
అది అక్కడ రెండు యూనిట్లు కలిపి 300కి వెళ్తుంది. అందుకని అందరూ ఆటకి వెళ్తారు, ర్యాంపులకి వెళ్తారు. మా దగ్గర తప్పు జరగలేదు సార్, వేరే ఇప్పుడు మీరు రికార్డ్ చేస్తున్నారు కాదు, నా దగ్గర తప్పులు జరగలేదు సార్. ఒక వేమగిరిలో ఎక్కడ కూడా నయ్య పైసలు తప్పు జరగడానికి అవకాశం ఇల్ల. పడవలలో కొంచెం హై రేట్ అక్కడక్కడ అమ్మారు, దాని మీద మళ్ళీ కంట్రోల్ చేయమన్నాం. దాంట్లో కూడా ఎవరికి వచ్చేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. వాళ్ళ ఆ జాలర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు సార్, ఎస్సీలు ఎక్కువ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ ర్యాంపుల్లో. అప్పటికి ఎక్కువ అమ్ముద్రాని గొడవ చేస్తుంటాం. ఇక మేము పోయి కూర్చొని మార్కెట్ చేయాలి అక్కడ. ఒకప్పుడు డ్వాక్రా వాళ్ళకి ఇచ్చారు సార్, డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకి మొదట్లో కొన్నాళ్ళు ఇచ్చారు సార్, ఇచ్చిన తర్వాత తీసేశారు కదా. మళ్ళీ వాళ్ళందరూ ఒకళ్ళు కాదు, 7-8 గ్రూపులు ఉంటాయి కదా, ఒకళ్ళు కాదు చేసే గ్రూపులంతా చేస్తారు. అప్పుడు గవర్నమెంట్ కొంత కట్టారు, కొంత వాళ్ళకి గ్రూపులకు ఇచ్చారు. కానీ గవర్నమెంట్కో మాకు వచ్చేది ఏముండదు. ఫైనల్గా ఒకటే చెప్పండి సార్, మీకు చంద్రబాబు నాయుడు గారికి మంచి సఖ్యత ఉంది, మిమ్మల్ని ఏమైనా పక్కన పెట్టలేదు, అంతా హ్యాపీగానే ఉంది అంటారు? 100% సార్. బహుశా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎవరికైనా గౌరవం నాకు ఇస్తారు, నా మాటకు విలువిస్తారు. మీరు ఇందాక అన్నట్టుగా కసిరారా ఇసిరారా తప్పది, ఎప్పుడు నెవ్వ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ నా వ్యక్తిత్వం మీద గౌరవాన్ని నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు పోగొట్టుకోలేదు. నాకు విశ్వాసం ఏంటి, నీతిగా నిజాయితీగా ఉన్నాం కనుక, పార్టీకి అంకితభావంతో పనిచేస్తాం, డిసిప్లినరీ ఉంది కనుక పార్టీ మీద ఏగవాలి నేను ఇప్పుడు కూడా. అంతే నాకున్న అసెట్. లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే విలువ పోద్దా, నాకు గడిచిపోద్దు కదా. నా నా ఇటుకల ఫ్యాక్టరీ మీద సందాలకు సరిపోవట్లేదు సార్. నాకు ఇందాక కూడా ఎవరో వచ్చారు, ఒక 4 లారీలు ఇటుకేయండి అంటాడు. అసలు వచ్చేదే దాంట్లో రూపాయి, ఒక రూపాయి వేస్తే వాడికి 4 రూపాయలు అడుగుతారు. ఇప్పుడు మా సబ్ కలెక్టర్ గారు ఇల్లు కడుతున్నారు, అక్కడ ఇల్లు కాలిపోతే దానికి 3 రూపాయలు తగ్గించి పంపించండి సార్ అంటాడు. మరి నేను సేవ చేయనా సేవ్ చేయనా, నేను ఇందాక చెప్పాగా ఆ ఉన్నదాని ఇటుకలు కూడా బ్యాటరీ కూడా నిలబడతారా బాబు. ఏమి లేదు, సేవ్ చేయకపోతే చాలు సార్, సేవ్ చేయకపోతే చాలు. ఆయన అన్నాడు, బాబు నా దగ్గర ఆదాయం లేదు, ఏదో దాంట్లో వచ్చేది రూపాయి, ఆ రూపాయి తగ్గించేయి, పడ్డ రేటుకి ఇచ్చేయమంటే కాదండి ఇంకో 2-3 రూపాయలు తగ్గించి పంపించేయండి అంటాడు. పంపిస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఒకటి ఒక 70-80 మంది బతుకుతున్నారు నాగరాజు గారు, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు బతకటం కోసం వాళ్ళ జీత బచ్చాలు నాకు ఒక సిస్టమ్ ఉంది. ఏది కూడా అప్పు తేవటం అంటే భయం, నాకు అప్పు తేవటం అంటే భయం. ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే మళ్ళీ వెంటనే ఇవ్వండి. నాకు ఎలక్షన్ అప్పుడు కూడా ఎలక్షన్ ముందు రోజున అన్ని ఖర్చులు ఇచ్చేస్తాను సార్. ఎక్కడ కూడా ఒక ఆటో వాడుకో, రిక్షా వాడుకో, మైకిల్ ఆడుకో, ఎప్పుడు ఇన్ని ఎలక్షన్లు చేసినా ఆ చెడ్డ రాని సార్. ఎవరి దగ్గర చేయి చాసం, ఏదో అమ్ముకుంటా వచ్చాను అయిపోయింది. ఇప్పుడు చాలా వరకు ఆస్తులన్నీ కరిగిపోయినాయి, నేను వ్యాపారంలో సంపాదించింది, తాతలనాడు వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఐ డోంట్ బాదర్ ఫర్ దట్. ఆరోసారి మాత్రము ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇక రాజకీయం నుంచి ఇంకోసారి గెలుస్తాను సార్, గెలుస్తాను. ప్రజల్లో బాగుంది, ఎవరేమనుకున్నా ఖచ్చితంగా పోటీ చేస్తారు. అయితే పోటీ చేయటం ఖాయం, గెలవటం ఖాయం. ఎక్కడ అనేది ఎందుకంటే చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు, ఈ రూరలా సిటీయా, ఆయనకి 2 చోట్ల బాగానే ఉంది. ఎక్కడ పెడితే పార్టీకి అడ్వాంటేజీ అంటే ఈక్వేషన్లు సర్దుబాటు ఉంటాయి కదా, క్యాస్ట్ ఈక్వేషన్లు అవన్నీ క్యాండిడేట్ సర్దుబాటు. పోటీ చేయడం ఖాయము, ఆయన సీట్ ఇవ్వడం ఖాయమే, దాంట్లో 2 ఆలోచన లేదు. ఆల్రెడీ ఆలోచనలో ఉన్నారు, దాని గురించి ప్రాబ్లం లేదు. దానికోసం పోయి పోయి నాకు ఎక్కడ పెడతావు నేను అడగాల్సిన పనిలే, ఫోన్ చేస్తే బీ ఫారం తెచ్చుకుంటాం అంతవరకు. థ్యాంక్ యూ సార్. చూద్దాం సార్, అంటే 2019 ఎన్నికల్లో మీరు ఆరోసారి పోటీ చేస్తే ఇక మీరు అంటున్న ఖచ్చితంగా గెలుస్తానని మీరు అంటున్నారు, అది ఆత్మవిశ్వాసమా లేక అతివిశ్వాసమా అనేది కూడా మనం 2019 ఎన్నికల తర్వాత చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్కారం సార్, నాగరాజు గారు ధన్యవాదాలు. Thank you, sir.